thank mm -hmm. you సాధారణ పాత్రికేయునిగా ఉన్న మీరు ఒకసారిగా రాజకీయ చేయడానికి రాజకీయ గురువు ఎవరంటారు ఏమైనా పిలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఇంకా అంటే ఆయన ఆహ్వానించాడు వచ్చాము వచ్చిన క్షణం నుంచి ఈరోజు దాకా అంతే అభిమానంగా చూసుకుంటున్నాను నన్ను కాబట్టి రాజకీయం వరకు వస్తే అన్నీ ఆయనే బీసీ కోటాలో ఇవ్వాల్సి వస్తే ఎవరు లేకపోతే రామోజీరావు గారు మిమ్మల్ని ప్రపోజ్ చేశారు మీ దాంట్లో రిపోర్టర్గా ఉన్నాయన్న బాగుంటాడు అనిపిస్తుంది అంటే పద్నాలుగేళ్ళు మేము పెంచి పోషించుకున్నాం మా వారినే చూసారా మీరనే కూడా అన్నారంట పాత్రికేయ దృష్టితో చూసిన చాలా అంశాలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అదే అంశాలని ఇంకో కోణంలో చూడాల్సిన పరిస్థితి రాజకీయ నాయకుడికి తప్పనిసరి పరిస్థితి ఆయనకి చెప్పా రాత్రి దాదాపు పన్నెండు ఒకటి గంట నేను హనుమంతరాజ్ చాదేవి గారు ఉన్నాను ఎట్లా ఉంది ఏంటంటే నేను గెలవడం లేదు సార్ ఈ పార్లమెంటు ఓడిపోతున్నాం ఎంపీగా ఎవరైనా తన శక్తితో లేకపోతే తన ఇమేజ్తో గెలుస్తామనుకుంటే అంతకంటే భ్రమం కూడా ఉండదు సొంతంగా ఇమేజ్ క్రియేట్ చేసుకొని ఎమ్మెల్యేలంతా ఓడిపోతే ఎంపీ గెలిచే సందర్భాలు భారత రాజకీయ చరిత్రలు ఎక్కడా ఉండదు ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు వ్యతిరేకంగా రాస్తే పార్టీ రవీంద్ర గారు పిలిచారని నుంచి పట్టుకొని ఏదో ఒకటి మా మీద రాయడమేనా మీకు ఉద్యోగం అది తొంభై తొమ్మిదిలో గెలిచిన అనంతరం తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికలు వరుసగా రెండు సార్లు కూడా మీరు ఓడిపోయారు అంటే ఈ ఓటమికి గల కారణాలు కేవలం మీకు కులాభిమానం ఎక్కువ అని అంటే మిగతా సామాజిక వర్గాలంతా కూడా వ్యతిరేకంగా చేయడంతోనే ఓటమి పాలయ్యారనేది ఒక వాదన అయితే కొంచెం వస్తుంది ఇప్పుడు నేను ఐదు సంవత్సరాలు ఎంపీగా పనిచేసా ఐదేళ్ళు తిరిగి చూసుకుంటే నా బ్యాంకు బ్యాలెన్స్ ఐదు లక్షలు కూడా లేదు నన్ను ఏమంటారు ఏదో ఒకటి అండగట్టాలి కాబట్టి వీడికి ఏదో ఒక కులాభిమానం ఉంటుంది గోపులాపురం మైనింగ్లో కూడా మీకు వాటాలు ఉన్నాయనేది కూడా ఒక వాదన ఉంది వాస్తవమా కదా భారతీయ జనతా పార్టీలో ఆమె ఎంపీ అయితే నాకేం సంబంధం ఉంది ఆమెను చూడలేదు అసలు లేదు ఆమె ఎవరు పరిచయం కూడా లేదు హలో ఐఎం నాగరాజ్ టాకింగ్ పాలిటిక్స్ విత్ ఐ డ్రీమ్లో ఈనాటి మన ముఖ్య అతిథి అనంతపురం జిల్లాలో సుదీర్ఘ కాలం పాటు అంటే పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఒక సాధారణ పాత్రికేయునిగా తన జీవన చక్రాన్ని ప్రారంభించి తొంభై తొమ్మిదిలో అనూహ్యంగా రాజకీయ తెరగటం చేసిన తొలి అటెంప్టులోనే ఎంపీగా గెలుపొంది అనంతపురం జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని తిరగరాసిన కాళవ శ్రీనివాసరావు అనంతరం జరిగిన రెండు ఎన్నికల్లో పరాజయం పాలైన రెండు వేల పద్నాలుగు రాయదుర్గం మెజార్టీ అసెంబ్లీకి అసె పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులతో ఈరోజు మన ముఖాముఖి నమస్తే సార్ సార్ కాల్వ శ్రీనివాసులు అంటారు సార్ కాల్వ అనేది ఎందుకు వచ్చిందంటే సార్ ఇంటి పేరు ప్రతి మనిషికి ఏదో ఒక ఇంటి పేరు ఉంటుంది కాబట్టి అంటే ఇంటి పేరు అంటే ఏదో ఒక ఉంటుంది సార్ కాల్వ అంటే ఆ పేరు ఒక సార్థకం చేసుకోవడానికి ఒక ఎందుకు వచ్చింది అలా కాల్వ అనేది ఏ కారణం పెద్ద చరిత్ర ఏమీ లేదు కానీ ఎప్పటి నుంచో ఆ ఇంటి పేరు కాలువ అని మేము పిలుచుకుంటా మా పెద్దవాళ్ళు కూడా అదే పేరుతో ఉన్నారు కాబట్టి మాకు అదే సంక్రమించింది దానికి పెద్ద ప్రత్యేకమైన చరిత్ర కారణం అంటూ లేదు అంటే మీ స్వగ్రామం ఏ సార్ మేము మా పెద్దలందరూ కూడా పులివెందుల కాన్స్టెన్సీలో కొమ్మనూతులనే విలేజ్ ఉంటుంది ఆ విలేజ్లో బేసికలీ కడప జిల్లా వాసులు మీరు ఫస్ట్ అంటే మా పెద్దలందరూ కూడా అక్కడ ఉన్నారు నేను పుట్టింది అగ్రహారం అని బుక్రా సముద్ర మండలము అక్కడ విద్యాభ్యాసం తర్వాత హై స్కూలు అక్కడంతా ఇక్కడే అనంతపూర్లోనే చదువుకున్నాం తర్వాత కెరీర్ స్టార్ట్ అయింది హిందూపూర్లో జర్నలిస్ట్గా అంటే మా కజిన్స్ ఉంటారు అక్కడ మా పెద్దనాన్న కొడుకులు వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి జర్నలిస్ట్గా ప్రారంభమైంది నా జీవితము పద్నాలుగేళ్ళు ఈనాడులో వివిధ హోదాల్లో అంటే కంట్రిబ్యూటర్గా సబేటర్గా అనంతపురం స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశాను తర్వాత తొంభై తొమ్మిదిలో అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించడం మీ తండ్రి గారికి ఎంతమంది సంతానం సార్ నేను ఒక్కడే ఎవరు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరు లేరు నేను అక్కడే అప్పట్లోనే కుటుంబ నియంత్రణ అనేది చాలా బాగా అవగాహన ఒక్కడే ఉన్నాం అంటే మొన్న కంటే ముందు ఒక అమ్మాయి పుట్టి చనిపోయింది అంటారు నేను ఒక్కడే మా అమ్మ అంటే తండ్రి గారు ఏం చేసేవాళ్ళు సార్ చిన్న రైతు తర్వాత టైలరింగ్ ఉండేది ఇట్లా పెద్ద ఏం లేని కుటుంబం హ్యాపీగా గడిచేది అంటే మీరు అంటే ఇక్కడ గ్రాడ్యుయేషన్ వరకు చెప్పేసారు పీజీ అమలు చేశారు అంటే పీజీ ఇక్కడ సబ్బెటర్గా ఉన్నప్పుడు ఎస్కే యూనివర్సిటీలో చేశాను తర్వాత లా చేరాను అది అనుకోకుండా ఆ ఆ కాలేజీ మూసేశారు మధ్యలో దాంతో లా మధ్యలో ఆగిపోయింది పీజీ సోషాలజీలో పీజీ చేశాను లా మధ్యలోనే ఆగిపోయింది మీతో పాటు చదివిన ఆ రోజు మీ స్నేహితులు కావచ్చు మీకు అతి సన్నిహితంగా ఉండేవాళ్ళంతా కూడా ఇప్పుడు ఏ హోదాల్లో ఉన్నారంటారు అసలు అంటే ఎయిత్ క్లాస్లో సీఎం రమేష్ కూడా మా బ్యాచ్మీట్ అంటే క్లాసు డిఫరెంట్ సెక్షన్ అయినా కూడా ఒకటే క్లాస్ ఒకటే ఒకటే బ్యాచ్ మీట్ ఎయిత్ క్లాస్లో ఇక్కడే చదివాడు పురసాం స్కూల్లో సార్ తర్వాత కొంతమంది ఫారిన్లో ఉన్నారు రమేష్ మళ్ళీ ఇక్కడ వాళ్ళ పెద్ద పెద్దనాన్న ఎవరో ఉంటే ఇక్కడికి వచ్చాడు ఎయిత్ క్లాస్ ఒకటి చదువుకున్నాడు అక్కడ అప్పట్లో అంటే నాకు అప్పట్లో తెలియదు తర్వాత అతనికి సన్నిహితంగా ఉండే శ్రీనివాస్ అని ఇంకొక అబ్బాయి ఉంటాడు ఇక్కడ హాస్పిటల్లో గా ఉన్నాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండేవాళ్ళు అట్లా తెలిసి వచ్చింది తర్వాత తెలిసింది తప్ప రమేష్ మన బ్యాచ్మీట్ మనతో పాటు చదువుకున్నాడని చదువుకునేటప్పుడు పెద్ద ఫ్రెండ్గా ఇప్పుడు ఏమైనా ఆ విషయాలు చర్చించుకుంటా అంటారా సార్ సీఎం రమేష్ గారు ఎప్పుడైనా తెలుసు కానీ పెద్దగా అంటే కలిసి చదువుకుంది లేదు ఒకే క్లాసులో ఉన్న ఉన్నింది లేదు కాబట్టి ఒకే స్కూల్లో చదువుకున్నాం ఒకే బ్యాచ్లో ఉన్నామనేది అనుకుంటా అంటాం అంతే తప్ప అంతకుమించి ఏం పెద్ద దానికి సంబంధించిన పంచుకోవడానికి అనుభవాలు ఏం లేవు మా ఉన్నత హోదాలు అంటే కానీ బయట అబ్రాట్స్లో కానీ ఇక్కడ కానీ ఎవరైనా ఉన్నారు అంటే మా చిన్న కేసులు అయ్యారు వాళ్ళ అబ్బాయి ఉండేవాడు మా బ్యాచ్మెంట్ మా అబ్బాయి బాగా ఉన్నాడు ఈ మధ్య అంటే నాకైతే సంబంధం లేదు కానీ మాతో కలిసి చదువుకున్న వాళ్ళతో బాగా ఉంటాడు మీకు అత్యంత ఇష్టమైన గురువు ఎవరైనా ఉన్నారంటారా చిన్నతనం నుంచి తీసుకుంటే అంటే తిప్పేసామి అయ్యవారని మాకు ఉండేవాడు హెడ్ మాస్టరు వెంకటాపురం స్కూల్లో దయాల కుట్టుపల్లి దగ్గర ఆయన అంటే బాగా గౌరవం ఉండేది ఎందుకలా చాలా మందితో విద్యాభ్యాసం చేసి ఉంటారు కదా ఆయన అంటే ఎందుకు మీకు అంతా తర్వాత ఇక్కడ రంగప్పయ్య వాళ్ళంటే కూడా బాగా ఇష్టం అంటే ఒక కమిట్మెంటు ఆ సబ్జెక్టు పట్ల వాళ్ళకి అపారమైన అనుభవం ఉంటుంది మ్యాథ్స్లో ఆయన బాగా ట్యూషన్ పోయే వాళ్ళు అపారమైన అనుభవం ఉంటుంది వాళ్ళకి దాంట్లో జెమ్స్ వాళ్ళు అంటే నిష్ణాతులు కాబట్టి నైపుణ్యం కలవాలంటారు నైపుణ్యం మీరు మంచి భోజన ప్రియుడు అంటుంటారు అంటే బలహీనత అదొకటే ఈ మధ్య దాన్ని కూడా జయించిన అంటే ఏ పదార్థాలు అంటే నాన్ వెజిటేరియన్ ఏడు ఎనిమిది నెలలుగా దాన్ని కూడా జయించిన ఇప్పుడు ఇంకా ఎందుకు అలా జయించాల్సి వస్తుంది సార్ అదొక్కటే బలహీనత బాగా మంచి భోజనం ఉంటే కొంచెం జీర్ణ సంబంధమైన ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి కదా కాలంలో ఏమైనా ఎదురవుతున్నాయి ఇలాంటివి అట్లేం కాదు కానీ ఎందుకు దాన్ని కూడా ఏదైనా కొంచమే తింటే బాగుంటుంది కూడా రాజకీయ పరంగా తీసుకున్న అందరూ గుర్తొస్తే మంచి భోజన బా అని అందరూ కూడా చర్చించుకుంటుంటారు అదే అంటే రకమైన బలహీనతలు ఉంటాయి నాకు భోజనమే బలహీనత ఉండేది అది పెద్ద మీరు ఎక్కువగా నాన్ వెజ్ ని ఇష్టపడతారా వెజిటేరణ బాధకరమైన బలహీనత కాదు కాబట్టి దాన్ని కొనసాగించినాను అంటే ఎంపీగా ఉన్నప్పుడు చాలా రెగ్యులర్గా డిన్నర్లు ఉండేటివి అట్లా కొంత అలవాటు అయిపోయింది నాది అంటే పద్నాలుగేళ్ళు పాత్రికేయుడిగా ఉండడము తర్వాత రాజకీయాల్లోకి రావడం వల్ల సకాలంలో సంతృప్తిగా భోజనం చేసిన సమయాలు తక్కువే ఉంటాయి కాబట్టి అదొక్కటే బలహీనత ఉండేది ఈ మధ్యకాలంలో దాన్ని కూడా జయించిన అత్యంత ఇష్టంగా తినే వంటకం ఏదంటారు మీరు బాగా అంటే నేను ఇప్పుడు చాలా కాలం నుంచి నాకు ముద్ద చట్నీ అంటే బాగా ఇష్టము రాయలసీమ నాకు నాటుకోవడం బాగా ఇష్టము నాన్ వెజ్ అన్నీ తింటాంటాం అంటే ఫుడ్ అంతా కూడా తింటాం అంటే సాధారణ పాత్రికేయునిగా ఉన్న మీరు ఒక్కసారిగా రాజకీయ చేయడానికి రాజకీయ గురువు ఎవరంటారు రాజకీయాల్లో నేను అనుకోకుండా రావడం తప్ప నాకు రాజకీయాల్లో తీసుకుంటే గురువైనా ఫాదర్ అయినా లేకపోతే అన్ని రకాలుగా ఏమైనా పిలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఇంకా అంటే ఆయన ఆహ్వానించాడు వచ్చాము వచ్చిన క్షణం నుంచి ఈరోజు దాకా అంతే అభిమానంగా చూసుకుంటున్నాను నన్ను కాబట్టి రాజకీయం వరకు వస్తే అన్నీ ఆయనే ఫాదరు గాడ్ ఫాదరు ఫిలాసఫరు గైడు లీడరు ఏమన్నా అనుకోవచ్చు అన్నీ చంద్రబాబు నాయుడు గారు తప్ప ఉన్నారు అప్పటి వరకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాష్ట్రంలో తటస్థులు మేధావుల కోటాలో మిమ్మల్ని ఎంపిక చేశారంటారు అంటే ఎవరైనా మిమ్మల్ని రెఫర్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు తెలిసిందేమంటే అప్పట్లో జిల్లా ఇన్ఛార్జిగా మన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నవాడు పుష్పరాజు గారు ఆయనకు మంచి ఎంపీ క్యాండిడేట్ కొంత మంచి ఇమేజ్ ఉన్న వాళ్ళని పెడదాము అనంతపూర్కి ఎవరినైనా చూడమంటే ఆయన రకరకాల పేర్లతో నన్ను కూడా కలిపి చెప్పినారు అని తర్వాత వాళ్ళ పరిశీలనలో ఇతనైతే బాగా ఉంటాడని అనుకొని నన్ను పిలిపించినారు చంద్రబాబు నాయుడు గారు పిలిపించిన తర్వాత అంటే నాకు ఆసక్తి లేదు సార్ నేను పెద్ద ఇంట్రెస్ట్గా లేను హ్యాపీగా ఉన్నాను నేనేం స్టాఫ్ రిపోర్టర్గా ఉన్నాను నాకు సరిపోయేంత జీతం వస్తుంది ఇంకా మూడు నాలుగు వేలు మిగులుతుంది నెలకి నాకు పెద్ద ఇబ్బందులు కూడా లేవు ఎవరికైనా ఒక ఉన్నత స్థానం వస్తుంది తర్వాత కూడా అంటే పెద్ద నాకు అప్పట్లో నేను అనుకున్నది కాదు ఆశించింది కాదు ప్రయత్నం చేసింది కాదు అనుకోకుండా ఒకరోజు పిలిచి అడిగేటప్పటికీ ఒక అంటే ఒక ప్రయాణంలో పద్నాలుగు సంవత్సరాలు పాత్రికేయుడిగా పనిచేసి ఉన్న బలంగా రాజకీయాలు మనం చూస్తూ ఉంటాం రాజకీయాల్లో రకరకాల వ్యక్తుల్ని తర్వాత అవసరాలని అక్కడ రాజకీయాల్లో నిలబడ్డానికి కావాల్సిన ధనబలం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అవన్నీ మనం చేయగలమా అసలు ఎందుకు మనకి మనం బతికేదో మనం బతుకుతాంలే మనకింత అవసరం లేదు కదా అనే పరిస్థితుల్లో ఆలోచన చేయడం జరిగింది తర్వాత సార్ లేదు నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది రాజకీయాల్లో నేను అన్ని రకాలుగా నీకు పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వడంతోనే వచ్చాను అంటే తర్వాత మా చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళా రామోద్ర గారి దగ్గరికి ఆయన కూడా జీవితంలో మంచి అవకాశం కదా చాలా తక్కువ మందికి వస్తూ ఉంటుంది ఇట్లాంటి అవకాశము ప్రయత్నం చేయి నీకు ఎప్పుడైనా బ్రతకడానికి ఇబ్బంది అనిపిస్తే నీ కుటుంబ పోషణ సమస్య అనిపిస్తే నువ్వు ఎప్పుడైనా నా దగ్గరికి రా ఈనాడు తలుపులు నీకు ఎప్పుడు తెరిసే ఉంటాయి బతకడానికి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటానని చెప్పాడు ఆయన దాంతో అంటే ఆనాడు అంటే బీసీ కోటాలో ఇవ్వాల్సి వస్తే ఎవరు లేకపోతే రామోజీరావు గారు మిమ్మల్ని ప్రపోజ్ చేశారు చంద్రబాబు నాయుడు ఒక రామోజీరావు గారికి కూడా తెలియదు తర్వాత సమాచారం ఇచ్చారు ఇట్లా మీ మీ దాంట్లో రిపోర్టర్గా ఉన్నాయన్న బాగుంటాడు అనిపిస్తుంది అంటే పద్నాలుగేళ్ళు మేము పెంచి పోషించుకున్నాం మావాడే మావాడనే చూసారా మీరు అనే కూడా అన్నారంట నాకే తెలియదు కానీ బట్ తర్వాత మన వాడే కదా సార్ అంటే వాళ్ళ సంస్థలో పనిచేసే ఒక పాత్రికేనా ఎంపీటీకి అవకాశం వచ్చింది రాజకీయాల్లో అందులో పార్లమెంటు స్థానానికంటే మంచి అవకాశమే కదా అందరూ హ్యాపీగానే ఫీల్ అయి ఉంటారు కాబట్టి అవకాశం వచ్చింది నీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే నీకు కుటుంబ పోషణ సమస్య కాకుండా చూసుకుంటాంలే అనే హామీ కూడా రామోజీరావు గారు ఇవ్వడం అనేది చాలా సంతోషించేదగ్గ విషయం కాబట్టి ఎప్పుడు నేను రాజకీయాల్లో నేను ఆశించి రాలేదు కాబట్టి పెద్ద నేను ఉన్న పల నా శక్తి మేరకు నేను ఏదైనా పది మందికి ఉపయోగపడితే బాగుంటుంది అనుకుంటా తప్ప ఇంక అంతకుమించి నేను అందుకని నాకు రాజకీయాల్లో ఎవరు శత్రువులు లేరు ఎవరితో విభేదాలు ఉండవు అసలు చిన్న చిన్న మనస్పర్ధలు కూడా ఉండవు నాతో పోటీ చేసిన వాళ్ళ పతనాన్ని కూడా నేను కల్లో కూడా కోరుకోను అంటే నా మెంటాలిటీ అది కాదు కాబట్టి అట్లా నడిచిపోతాను అసెంబ్లీలో తప్పితే ఎక్కడా కూడా ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడేది కానీ ఇది కూడా ఉండదు రాజకీయ పార్టీ నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని నా పార్టీ అవసరాలు నా పార్టీ నాకు ఇచ్చిన బాధ్యతలు నేను అక్కడ వ్యవహరిస్తున్న ఆ స్థానము ఆ స్థానం పవిత్రతను కాపాడల్లా దాని ఇమేజ్ను పెంచాల పెంచకపోయినా కనీసం ముందు పనిచేసిన తప్పని పరిస్థితి అంతే తప్ప నాకు ఎవరి మీద వ్యక్తిగతమైన ద్వేషాలు ఉండవు నేను ఎవరితోనూ ఎవరితోనూ నేను అసలు గొడవే వాడిన నా మనస్తత్వమే అది కాదు రామోజీరావు గారితో ఇప్పుడు మీకు అలాంటి పరిశ్రయలు ఇప్పుడు ఇంకా రిలేషన్ బాగా మంచిగా రిలేషన్ కొనసాగు ఎప్పుడైనా వెళ్తూ ఉంటాను వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఉంటాడు రాజకీయాల కంటే నా కుటుంబ పరిస్థితి లేకపోతే పిల్లలు చదువు ఎట్లా చేస్తున్నావు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు చెప్తా ఉంటాను ఆయన సలహాలు ఇస్తూ ఉంటారు ఇప్పుడు ఏదైనా కథనాలు వచ్చినప్పుడు కానీ ఏదైనా కూడా ఆయన నేరుగా ఫోన్ చేయడం కానీ మీరు ఆయనతో మాట్లాడడం కానీ ఇప్పుడు వార్తలకు సంబంధించి ఇంతవరకు నేను రామోజీరావు గారితో కాదు కదా కనీసం ఇక్కడ ఉండే విలేకరులతో కూడా మాట్లాడిన నేను ఎప్పుడు నా వార్త రాయండను ఆయన బాగా చేశాను ఇది బాగా నాకు ప్రొజెక్ట్ చేయమని నేను ఈనాడే కాదు ఏ విలేకర్ని అడగను ఏ సభ్యని అడగను నేను మంచి పనులు చేస్తే అందరూ ఇది మంచి అనుకుంటే దాన్ని ప్రొజెక్ట్ చేస్తారు లేదు ఆలస్యమైనా మనం చేసే పనులన్నీ ఫలితాలు వస్తే అప్పుడైనా అందరూ చూసి మంచి ఫలితాలు వస్తాయని ప్రశంసిస్తారు ఒకవేళ ఆలస్యం కావచ్చు అడిగితే ముందు రాయొచ్చు అడగకపోతే ఆలస్యం కావచ్చు కానీ మనం మంచి పనులు చేస్తే తప్పకుండా ప్రచారం అదంతకదే వస్తుంది ప్రచారంతో పెద్ద అయిన సందర్భాలు ఎక్కడా మనం చూడలేదు ఎందుకంటే విపరీతమైన ప్రచారము హైప్ అంతా క్రియేట్ చేసుకున్న నాయకులు డామని పడిపోయినారు ఒక్కసారిగా మనం చూసాం చాలామందిని కాబట్టి ఎప్పుడూ కూడా మనం చేసే పనులు లేదా మన యాటిట్యూడు మన యాక్టివిటీ ఇదే మన గురించి చెప్తాది మహాత్మా గాంధీ ఒకటి చెప్తాడు నా జీవితమే మీకు అందరికీ పాఠం అంటాడు అట్లా ఏదైనా ఆచరించి చూపించినప్పుడు పది మంది దాన్ని ప్రశంసిస్తారు తప్ప పది మాటలు చెప్పి ఒకటి కూడా చేయకోకుండా ఇట్లా ఉంటే దాన్ని అవి పెద్దగా చాలా కాలం నిలబడవు తాత్కాలికంగా ఏదైనా నిలబడొచ్చు కానీ చాలా కాలం నిలబడవు మీరు జర్నలిజంలో సాధారణ కంట్రిబ్యూటర్ స్థాయి నుంచి కూడా స్టాఫ్ రిపోర్ట్ వరకు పనిచేశారు అంటే ఇప్పుడు తీసుకుంటే జర్నలిజంలో పోటీతత్వం పెరిగిపోయింది అసలు కూడా మొత్తం జర్నలిజం అంటే ఒక ఇదే అంటే అప్పటి జర్నలిజానికి ఇప్పుడు జర్నలిజంకి ఏమైనా తేడా గమనిస్తున్నారు మీరు అంటే అప్పటి అవసరాలు వేరు ఇప్పటి అవసరాలు వేరు పాత్రికేయ రంగంలో విపరీతమైన వేగం పెరిగింది నేను కంట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ముందు రోజు జరిగిన అవని లేకపోతే సమావేశాలు కానీ ఇవన్నీ రాసి పొద్దున్నే ఎనిమిదిన్నరకు బస్ వస్తే దాన్ని తిరుపతికి పంపించేవాళ్ళం అది మళ్ళీ ఆ రోజు సాయంత్రం తిరుపతికి చేరితే మరుసటి రోజు పత్రికల్లో ఒక ఒకే పేజీ ఉండేది ఆరో పేజీ అప్పుడు ఈ మినీలు లేవు ఏమి లేవు తర్వాత మినీలు వచ్చాయి మినీలు వచ్చిన తర్వాత స్పేస్ పెరిగింది స్పేస్ పెరిగితే ఎక్కువ విషయాలు చెప్పడానికి మన ఎక్కువ మంది కథనాలు రాయడానికి మరింత స్కోప్ పెరిగింది విలేకరుల సంఖ్య పెరిగింది దానివల్ల ఏమైందంటే ఆటోమేటిక్గా మీకు ఆ నాణ్యత తగ్గుతుంది ఎప్పుడైతే ఒక పేజీ ఉండేదాన్ని మనం పన్నెండు పేజీలు పదహారు పేజీలు పద్దెనిమిది పేజీలు చేశామో ఆ నాణ్యత తగ్గుతుంది ఎప్పుడు కూడా నాణ్యత తగ్గిన సమాచారం పెంచుతాం ఎక్కువ అంటే ఎవరికి ఇష్టమైన సమాచారం వాళ్ళు చదువుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది తర్వాత సోషల్ మీడియా ఉంది ఈరోజు ఓ ప్రోగ్రాంలో ఒక ఎమ్మెల్యేనో లేకపోతే మంత్రి పాల్గొన్నాడు అంటే ఐదు నిమిషాల్లోనే ప్రపంచమంతా చూసేదానికి అవకాశం సోషల్ మీడియా ఎక్కువ కాబట్టి ఈ పోటీ ప్రపంచము ఇంత పోటీ అప్పట్లో లేదు ఈనాడు లేకపోతే ఆంధ్రజ్యోతి ఆంధ్రపత్రిక ఇట్లా కొన్ని పత్రికలు మ ఎప్పుడు ఇచ్చినా ఎనిమిది గంటలకు ఇచ్చినా తొమ్మిది దాంట్లో కూడా ఈనాడు ఆరు గంటలకే వచ్చేది పొద్దున్నే వస్తే వచ్చే పేపర్కి డిమాండ్ ఎక్కువ ఉండేది దాంట్లో వచ్చే సమాచారము సహేతుకమైందే దాంట్లో విశ్వసనీయత ఎంత ఉంది ఇవన్నీ కూడా చూసేవాళ్ళు ఇప్పుడు మనుషులకు కూడా అంత టైం లేదు ఓకే ఈ పత్రిక ఇట్లా రాసిందే ఈ పత్రిక ఎవరిది ఓ పలానా యజమా ఓకే ఇదేదో రాస్తుంటారు లే అంతా అంటే వార్తల్లో వార్తాపత్రికల్లో ప్రచురమయ్యే కథనాలు లేదా ప్రధానంగా ఒక రెండు పత్రికలకు సంబంధించి అంత విశ్వసనీయంగా అంటే ప్రజలు కూడా మీరు ఇప్పుడు గతంలో మీరు కూడా రిపోర్టర్గా ఉన్నప్పుడు అధికారుల మీద ప్రభుత్వ వైఫల్యాల మీద చిత్రాల మీద అన్ని రంగాల మీద కూడా వార్తలు రాసింటారు అంటే పాజిటివ్ రాసి ఉంటారు నెగిటివ్ రాసింటారు అంటే ఇప్పుడు కూడా మీ కూడా వ్యతిరేక కథనాలు వస్తున్నాయి పాజిటివ్ వస్తున్నాయి అంటే ఒక్కసారిగా మీ గురించి వచ్చినప్పుడు కథనాలు ఎలా ఫీల్ అవుతుంటారు మీరు ఒక గా అంటే ఏదైనా ఇప్పుడు నేను ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడిని అట్లాగే అసెంబ్లీలో చీఫ్ హోదాలో పనిచేస్తున్నాను నేనేదన్నా ఒక విషయంలో ప్రతి మనిషి అన్నీ కరెక్ట్ చేయడం తప్పులు చేయొచ్చు లేదా మనకు తెలియకుండానే పొరపాట్లు చేయచ్చు పొరపాటు లేదా తప్పు జరిగినప్పుడు ఎత్తి చూపితే ఓకే మనం చేశాం కదా ఇది సర్దిద్దుకోవాలా అని అనుకుంటాం ఒక్కోసారి ఏమీ లేకోకుండా కొన్ని కథనాలు వచ్చినప్పుడు ఏంటి వీళ్ళు ఇట్లా రాస్తున్నారు మనకేం సంబంధం లేదు కదా బాగలేదు ఎందుకు ఇట్లా అయిపోయినారు వీళ్ళు అనిపిస్తుంది కొన్ని పత్రికల్లో వచ్చినప్పుడు ఓకే వాళ్ళు వాళ్ళ అజెండా అది మనం ఏం చేయలేమని చూసి వదిలేయడం బాధపడడం తప్ప ఇంకా మనమే తెలిసిన వాళ్ళే కదా అంతా కూడా అని ఫోన్లు చేయడం కానీ ఏది కూడా ఉంటుంది ఎప్పుడు ఎవరికి నేను ఇప్పుడు సాక్షి పత్రికల్లో కూడా మనకు అంతా తెలిసిన వాళ్ళే ఉంటారు వాళ్ళు ఏందిందో రాస్తూ ఉంటారు ఎప్పుడు ఏ నా గురించి ఇట్లా రాశారని నేను ఎప్పుడు ఇప్పుడు హైదరాబాద్ ఉంటారు ఇప్పటికీ కూడా ఎప్పుడు నేను ఎప్పుడు వార్తలకు సంబంధించి నా మీద అట్లా రాశారా ఇట్లా రాశారని నేను ఎప్పుడూ అడగను ఎందుకంటే వాళ్ళ అజెండా వాళ్ళ ప్రయోజనాలు అన్నీ కూడా దాంట్లో ప్రభావితం అవుతూ ఉంటాయి అట్లా తప్పుడు మనం అన్నీ తెలిసి మనమే అడిగినామనుకో దానికి పెద్ద ప్రయోజనము ఉండదు దానివల్ల ఉన్న స్నేహాన్ని చెడగొట్టుకోవడం తప్ప వాళ్ళు ఏం చేయలేని సహాయ పరిస్థితి కాబట్టి అట్లా వదిలేయడం బాధపడడం రోజు ఏంటి ఇట్లా అని వదిలేయడం తప్ప మనం పెద్దగా చేయగలిగిందే లేదు అంటే సాధారణ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఉన్న మీరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు అంటే తొలి అటెంప్ట్లోనే విజయం సాధించారు మీరు అంటే అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు అసలుకి అంటే మొదటి ఆరు నెలలు నాకు కొత్తగా వింతగా అనిపించేది అంటే అప్పటిదాకా మనం ప్రతిదాన్ని పూర్తిగా చట్టబద్ధంగానో లేకపోతే ఇది కరెక్ట్ కాదని చూసేవాళ్ళం కానీ రాజకీయాల్లోకి వచ్చినాక కొన్ని ఇప్పుడు ఒక గ్రామంలో ఇద్దరు ఘర్షణ పడితే వాళ్ళిద్దరు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే మా వాళ్ళని కొట్టినారంట వాళ్ళు వచ్చి మనకు చెప్తారు ఎవరు కొట్టినారు ఎవరు ఎవరి మీద దాడి చేసినారో తెలియదు మనకు వాస్తవంగా అక్కడ పరిస్థితులు కానీ మనము ఆ ఎస్ఐకో సిఐకో ఫోన్ చేసి మా వాళ్ళ మీద దాడి చేశారంట మా వాళ్ళని కొట్టినారంట చూడండి అని చెప్తాం అది నాకైతే ఒక ఆరు నెలలు బాగా ఇబ్బంది అనిపించేది అట్లాగే ఒక చిన్న పనుల్లో కూడా ఏదన్నా పలానా ఆఫీసర్ మాకు పని చేయడం లేదు ట్రాన్స్ఫర్ చేపి అని గట్టిగా వచ్చినప్పుడు ఏంటి అతనికి మూడేళ్ళు కాలేదు కదా మనం ట్రాన్స్ఫర్ చేయమని అడిగితే ఎట్లా ఇది కరెక్ట్గా అంటే మనము పాత్రికేయ దృష్టితో చూసిన చాలా అంశాలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అదే అంశాలని ఇంకో కో కోణంలో చూడాల్సిన పరిస్థితి రాజకీయ నాయకుడికి తప్పనిసరి పరిస్థితి అంటే ఏదో అవినీతి చేయడమో లేకపోతే వాళ్ళని ప్రోత్సహించడమే కాకుండా చిన్న చిన్నవే అయితే సెన్సిటివ్ వారి జర్నలిస్ట్ అనేవాడు పూర్తిగా బాగా సెన్సిటివ్గా ఉంటాడు అప్పటిదాకా పద్నాలుగేళ్ళ దాంట్లో లీనమైపోయి పనిచేసిన వాడికి ఒక్కసారిగా దాన్ని ట్రాన్స్ఫార్మ్ కావాలంటే కొంత ఇబ్బంది అవుతుంది కానీ ఒక ఆరు నెలలు బాగా సమస్య అయింది తర్వాత ఒక సంవత్సరం తర్వాత నేను రామదేర గారి దగ్గరికి వెళ్ళాను సార్ నేను దీంట్లో నాకు ఇబ్బందే సార్ నేను కష్టమే నాకు రాజకీయాల్లో అని కూడా చెప్పాను నేను అట్లా కాదు సమస్యలు వస్తాయి నువ్వు గట్టిగా ఎదుర్కోగలిగితేనే ఈ రాజకీయం అనేది కాదు జీవితంలో ఏ సమస్య నువ్వు ఎదుర్కోగల దానికి బలపడాల నువ్వు ఆ సమస్యని అవకాశంగా తీసుకొని బలపడగలిగినప్పుడే నువ్వు జీవితంలో రాణిస్తావు సమస్యలకు భయపడితే నువ్వెట్లా లీడర్ అవుతావు కరెక్ట్ అది అట్లా భయపడద్దు ఎప్పుడు కూడాను నాకు లేవా సమస్యలు ఇన్ని సమస్యల మధ్య నేను జీవనం సాగిస్తున్నా మరి రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి ఇవన్నీ సమస్యలు అనుకుంటే సమస్యలే అట్లా కాదు ఇవన్నీ మనకు ప్రణాళికలు లేకపోతే మన విధులు మన బాధ్యతలు అనుకుంటే అవే మనకు బాధ్యతలు అవుతాయి కాబట్టి అట్లా అంటే అట్లా మోటివేషన్ ఓ స్ఫూర్తిదాయకమైన ఇవన్నీ కూడా చెప్పడం చెప్పడం వల్ల కొంత అట్లాగే నేను ఎంపీగా అయిన తర్వాత రెండు వేలలోనే పార్టీ జనరల్ సెక్రటరీగా అయ్యారు అంటే మీరు అనుకోలేదు అసలు రాజకీయాలకు వస్తా అనుకోలేదు అప్పుడు అప్పుడు మీ ప్రత్యర్థి అనంత వెంకట్రామరెడ్డి గారు దూసుకుపోతున్న ప్రచారంలో మీరు గురితే చాలా సాదా దాకా కూడా ప్రచారంలో తిరిగేవాళ్ళు అసలు కూడా మీరు చాలా సాదాగా ఉండాలి అంటే ఈయన గెలుస్తాడా అన్నది ప్రతి ఒక్కరికి ఉండింది ఒక్కసారిగా మీరు విజయం సాధించేశారు అసలు అనుకోకుండానే అసలు అంటే మీరే అనుకోండ్రేమో కానీ ఆ విజయం సాధించిన వెంటనే మీరు గెలిచారు అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారంటప్పుడు అసలు అంటే నేను ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా మన జర్నలిస్ట్ మిత్రులందరూ కూర్చున్నప్పుడు లేదా హైదరాబాద్లో కొంత సీనియర్ అందరూ మాట్లాడినప్పుడు నియోజకవర్గాల వారికి ఒక అసెస్మెంట్ అంటే నేను అప్పటికి పద్నాలుగేళ్ళు జర్నలిస్ట్గా పనిచేశాను కాబట్టి కొంత అసెస్మెంట్ ఉండేది నేను కూడా చెప్పా ఒక పదిహేను ఇరవై వేల మధ్యలో నేను గెలిచే అవకాశం ఉందని నేను ఒక అసెస్మెంట్ చెప్పా అందరికీ రామోజీరావు గారికి చెప్పే తర్వాత జర్ సీనియర్ జర్నలిస్ట్ మిత్రులు చెప్పా వీళ్ళందరికీ ఎట్లా సాధ్యమవుతుంది అనంతపూర్ పార్లమెంట్లో గెలవడం ఎట్లా సాధ్యమవుతుంది అంటే కూడా గెలుస్తున్నా నేనైతే పదిహేను ఇరవై వేలు మెజార్టీతో గెలుస్తున్నానని చెప్పాను కాబట్టి ఎలక్షన్ అయిపోతుంది అయిపోయిన తర్వాత నాకు ఒక అసెస్మెంట్ ఉంది నేను ఎలక్షన్లలో హిందూపూర్ కాన్స్టెన్స్లో పనిచేసినప్పుడు ఎన్టీ రామారావు గారు అక్కడ పోటీ చేసినప్పుడు మూడోసారి పోటీ చేస్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి మెజార్టీ పాతిక వేలకు పడిపోతుందని మూడు రోజులు ఆర్టికల్స్ రాశాను నేను మీరు నేను ఎనభై తొమ్మిదిలో రాస్తే ఇరవై నాలుగు వేల తొమ్మిది వందలు వచ్చింది ఆయన మెజార్టీ అంటే అక్యూరేట్గా పంచాయతీ వారిగా ఒక అసెస్మెంట్ అంతే చేశాం చేస్తే అంత అక్యూరేట్గా వచ్చింది అంటే కొంత అసెస్మెంట్ ఉంటుంది తర్వాత రెండు వేల నాలుగులో పోటీ చేశాం రెండు వేల నాలుగులో పోటీ చేసినప్పుడు నేను గుర్తి ప్రచారం అయిపోయిన తర్వాత ఇక్కడే సప్తగిరి లాడ్జ్లో మా సార్ దిగారు ప్రచారానికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు చెప్పా రాత్రి దాదాపు పన్నెండు ఒంటి గంటప్పుడు నేను హనుమంతరాజ్ చౌదరి గారు ఉన్నామా ఆయన దగ్గర ఎట్లా ఉంది ఏంటంటే నేను గెలవడం లేదు సార్ ఈ పార్లమెంట్ ఓడిపోతున్నాం అనమాట అట్లా అన్నాడు అంతేసారి ఈసారి కష్టము గెలవడం లేదని చెప్పాను రెండు వేల తొమ్మిదిలో నేను వద్దన్న టికెట్ అంటే నేను ఎంపీగా వద్దు ఎమ్మెల్యేగా వెళ్తాను సార్ అంటే లేదు లేదు ఈసారి బాగుంటుందమ్మా నువ్వైతేనే గెలుస్తావు అది ఇదని గట్టిగా చెప్పారు సార్ చెప్తే ఫస్ట్ దీనికి వచ్చారు కమ్మదూరుకి వచ్చిన మేజా ప్రచారానికి కమ్మదూరు చాలా విపరీతంగా జనం వచ్చారు చూడు చూడొద్దన్నావు చూడు ఎట్లా వచ్చారో జనము గెలుస్తావు ఈసారి అది లేదు సార్ గెలవను నేను బట్ బాగా గతం కంటే ఈసారి బాగానే ఎక్కువ సీట్లు రావచ్చు కానీ పార్లమెంట్ అయితే రాదు సార్ అని చెప్పి అట్లా ఎట్లా మాను నేను దీన్ని రాజకీయ నాయకుడు కంటే వాస్తవంగా జర్నలిస్ట్ గా నాకు ఒక అసెస్మెంట్ ఉంటుంది సార్ నేను అసెస్ చేయగలను కష్టం సార్ ఎందుకంటే ఎంపీగా ఎవరైనా తన శక్తితో లేకపోతే తన ఇమేజ్తో గెలుస్తామనుకుంటే అంతకంటే భ్రమం ఒకటి ఉండదు ఎందుకంటే ఏడు నియోజకవర్గాలు సొంతంగా ఇమేజ్ క్రియేట్ చేసుకొని ఎమ్మెల్యేలంతా ఓడిపోతే ఎంపీ గెలిచే సందర్భాలు భారత రాజకీయ చరిత్రలో ఎక్కడ ఉండదు కాబట్టి ఓవరాల్గా అక్కడ ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ పార్లమెంట్లో మిగతా చోట్ల తక్కువ మెజార్టీతో ఓడిపోతే ఎంపీ గెలుస్తాడు అట్లా కాకుండా రెండు మూడు స్థానాలు ఎమ్మెల్యేలు గెలిచి మిగతాటివన్నీ భారీగా లాస్ట్లో ఉంటే ఎమ్మెల్యేలకు పడే ఓట్లేదు వెయ్యి పదిహేను దానికి పెద్ద వేరే కారణాలు ఉండవు ఆ ఇమేజ్ రాదు ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ పొలిటికల్ సినారియాలో ఎంపీ పాత్ర పరిమితమైండేది దట్టు ప్రాంతీయ పార్టీలో ఎంపీ పాత్ర మరింత పరిమితంగా ఉంటుంది మామూలుగా కాబట్టి ఎంపీ నేనేదో గెలుస్తాను నేనే గెలుస్తాను ఈ కాన్షియన్స్లో నా ఇమేజ్తో మొత్తం ఎవరు ఎవరు గెలవకపోయినా నాకేమి డోకా ఉండదు అనుకోవడం ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి అది ఎమ్మెల్యేలు అందరూ గెలిస్తేనే మనం గెలుస్తాం అంటే తొంభై తొమ్మిదిలో మీరు పోటీ చేసినప్పుడు అప్పుడు పరిటాల రవీంద్ర గారి హవా ఎక్కువ ఉండదు అనంతపురం జిల్లాలో అంటే అప్పుడు ఆయన మద్దతు మీకు ఎలా ఉండేది పరిటాల రవీంద్ర గారు తొంభై తొమ్మిది నాకు నేను ముఖ్యమంత్రి గారి ఇంట్లో ముఖ్యమంత్రి గారిని కలిసేకి ముందు పరిటాల రవీంద్ర గారు జిల్లా నాయకులు ఒక ఐదు ఆరు మంది అక్కడ ఉన్నారు అంటే అందరూ చాలామంది నాయకులు అప్పుడు అన్నీ టికెట్లు ఇచ్చే రోజులు కాబట్టి అందరూ కూడా అక్కడే ఉంటారు ముఖ్యమంత్రి గారి ఇంట్లోనే ఉంటారు అక్కడ ఆయన కలిశారు ముఖ్యమంత్రి గారిని కలవడానికి ముందు కలిశారు పరిటాల రవీంద్ర గారు కలిసి ఓ మాట అన్నారు బహుశా ఎంపీ టికెట్ ఇవ్వడానికి నిన్ను పిలిచినట్లుంది మంచిదే కానీ నేను ఒక్కసారి రాజకీయాల్లోకి వస్తే మళ్ళీ ఎన్నిక్కిపోవద్దు రాజకీయాల్లో నిలదొక్కుకోవాలి నువ్వు అని అన్నాడు ఒక మాట అంతే జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఆయనతో మీకు ఎలాంటి పరిచయం ఉండేది రవీంద్ర గారితో బాగా నేను నాకు జర్నలిస్ట్గా నాకు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళతోనూ మంచి సంబంధాలే ఉండేటివి పరిటాల్ రవీంద్ర గారు కూడా నన్ను బాగా అభిమానించేవాళ్ళు కొంతమంది ఆఫీసర్లకు కూడా ఆయన చెప్పేవాడు ఈనాడు శ్రీనివాస్ బాగా రాస్తాడు చాలా బాగుంటుంది ఆయన రాస్తే మా మీద కూడా రాస్తా ఉంటాడు కానీ కానీ తప్పదు కదా ఈ విలేకరులకి ప్రొఫెషనల్ గా ఉన్నప్పుడు వ్యతిరేకంగా రాస్తే పార్టీ రవీంద్ర గారు పిలిచే తమాషకు అనేవాడు ఏం బా పొద్దున లేచినప్పటి నుంచి బుక్కు చేతులు పట్టుకొని ఏదో ఒకటి మా మీద రాయడమేనా మీకు ఉద్యోగం అది ఇదని తమాషకు అనేవాడు ఎప్పుడు కూడా గా కానీ లేకపోతే నువ్వు ఎందుకు ఇట్లా రాస్తావు మా మీద అని కానీ ఎప్పుడు నన్ను ఎవరు రవీంద్ర గారే కాదు ఏ రాజకీయ నాయకుడు నన్ను బెదిరించిన సందర్భమే లేదు నాకు ఆ పరిస్థితి ఎప్పుడు కూడా ఎదురగాల ఎందుకంటే మనం ఏదన్నా వాస్తవం అంటే రాస్తా అంటాం లేకపోతే పర్సనల్గా కక్ష గట్టు లేకపోతే అతనికి ఫలానా వ్యక్తికి వ్యతిరేకంగానే రాయాల అని అట్లా దివాకర్ రెడ్డి గారు కూడా అంటుంటారు వీళ్ళే మమ్మల్ని అంతా రాక్షసులుగా చిత్రీకరించిన రాసి 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 అంటారు కానీ అక్కడ జరిగే సంఘటనలు లేకపోతే దీనిని బట్టి ఏదైనా కథనాలు వచ్చింటాయి తప్ప దాంట్లో జిల్లా రిపోర్టర్గా మనం రాసేది కూడా తక్కువే ఉంటుంది లోకల్ రిపోర్టర్లు వీళ్ళే ఎక్కువ ఫీడ్ చేస్తారు వార్తలు జిల్లాకు సంబంధించిన ఏదైనా స్టోరీలు గ్రీల్లో ఏదైనా రాయాల్సి వచ్చినప్పుడు కన్స్ట్రక్టివ్గానే రాస్తాం తప్ప ఎప్పుడు కూడా నేను వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయడానికి ప్రయోజనాలకి వ్యక్తిగత వ్యక్తిగతంగా టార్గెట్ చేసేప్పుడు ఎవరిని టార్గెట్ చేసి రాసింది లేదు నా పద్నాలుగేళ్ళ అందుకనే నాకు ఈనాలో ఒక ప్రత్యేకత ఉంది మామూలు సబ్బేటర్గా అయితే ఈ ప్రాంతం వల్లనే ఈ ప్రాంతంలో వేయరు ఈనాళ్ళలో ఎక్కడన్నా బయటికి వేస్తాం కానీ నా పద్నాలుగేళ్ల పాత్రికేయ జీవితం అంతా అనంతపురం జిల్లాలోనే జరిగి సాగింది అదొక ప్రత్యేకత నాకు హిందూపూర్లో కంట్రిబ్యూటర్గా చేశా అనంతపూర్ కర్ణాటక డెస్క్లో సబ్మేటర్గా చేశా మళ్ళీ అనంతపూర్ డెస్క్లో సబ్బెట్గా చేసా అనంతపూర్కే స్టాఫ్ రిపోర్టర్గా వచ్చా జిల్లాకి కాబట్టి ఆ అంటే నా పట్ల యాజమాన్యానికి నమ్మకం లేకపోతే ఇక్కడే ఈ జిల్లా వాడిని ఇక్కడే పెట్టడం అనేది సాధ్యం కాదు పెట్టారు నన్ను కాబట్టి ఎక్కడా ఎవరిని మీ పనితీరు కొలమానం అది కానీ తీరుకోవాలి ఎవరు ఎవరిని నాకు అవసరం లేదు ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఉన్నట్టు రాసి వదిలేస్తామంతే ఆ వార్త గురించి మళ్ళీ ఆలోచన కూడా చేయండి తొంభై తొమ్మిదిలో గెలిచిన అనంతరం తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికలు వరుసగా రెండు సార్లు కూడా మీరు ఓడిపోయారు అంటే ఈ ఓటమికి గల కారణాలు అంటే కేవలం మీకు కులాభిమానం ఎక్కువని మీ కులస్తులకి ఎక్కువ పెద్దపీట వేస్తుండడంతోనే మీ కులస్తులంతా కూడా వ్యతిరేకంగా చేయడంతోనే మీరు అంటే మిగతా సామాజిక వర్గాలంతా కూడా వ్యతిరేకంగా చేయడంతోనే ఓటమి పాలయ్యారనేది ఒక వాదన అయితే అప్పటి నుంచి వస్తుంది దాని గురించి ఏమంటారు అంటే నాకు నేను ఎప్పుడు పద్నాలుగేళ్ళు ఈనాడులో పనిచేశాను నా కులం ఏందో ఎవరికీ తెలియదు నేను మీకు ఈ సందర్భంగా ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాల చంద్రబాబు నాయుడు గారు హనుమంతరాయ చౌదరి గారిని పిలిచి ఇట్లా వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఎంపీగా అవకాశం ఇస్తున్నాము ఈనాడు రిపోర్టర్గా ఉన్నాడు కాలవ శ్రీనివాస్ అని అతనికి ఇస్తున్నామంటే సార్ సార్ అతను వాల్మీకి కాదు సార్ బ్రాహ్మీణు అని అన్నాడు అంటే మీ కలర్ అంటే అంటే ఆ కులము అనేది నాకెప్పుడు పద్నాలుగేళ్ళు అంతకుముందు కూడా నేను ఎప్పుడు కూడా ఫలానా కుల లేకపోతే అవసరం రాదు మామూలు కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫలానా సామాజిక వర్గం వ్యక్తి ఒక పార్లమెంట్ సభ్యుడు అయ్యాడంటే సహజంగానే మొదటిసారి ఇక్కడ ఒక ఎంపీగా వాల్మీకి బోయే సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి పార్లమెంట్ సభ్యుడు కావడం అనేది ఫస్ట్ టైం అయింది సహజంగానే ఎక్కువ మంది మా వార్డు ఎంపీ అంట ఎట్లున్నాడు శుద్ధం అనేవాళ్ళు మావాడు ఎంపే మా బాధ లేదని చెప్పుకుంటే తీరుస్తాడేమో అనేవాళ్ళు ఇట్లా రకరకాలుగా ఈ సామాజిక వర్గం సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది ఈ పార్లమెంట్లో ఎక్కువ మంది ఉంటారు సహజంగా ఏముంటుందంటే అప్పటిదాకా వీళ్ళెవరు రాజకీయాల్లో కనిపించింటారు అట్లాగే నాయకుల దగ్గర కనిపించారు అభిమానంగా మనల్ని చూడడానికి వస్తారు లేదంటే ఎక్కువ మంది ఏదన్నా సహాయం పొందుదామని రావచ్చు వచ్చింటారు నేనేం లేదని చెప్పడంలే అట్లానే ఆ సామాజిక వర్గానికి చేయకూడదని కూడా లేదు కానీ నాకు పరిస్థితుల ప్రభావం వల్ల నాకెప్పుడు అట్లా కుల దురభిమానం కానీ లేకపోతే నేను చిన్నప్పటి నుంచి ఈరోజు కూడా నాకు చాలా దగ్గర మిత్రులు ఆప్తులు అనుకున్న వాళ్ళు వాళ్ళలో ఒకరో ఇద్దరో ఉంటారు అంతేగాని వాల్మీకి సామాజిక మిగతా వాళ్ళందరూ ఈ రోజుకి అన్ని వర్గాల వారిని సమానంగా చూస్తున్నా ఉన్నారు రెడ్లు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు నాకు అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్ళల్లో అన్ని రకాల కులాల వాళ్ళు మా మధ్య మా ఫ్రెండ్స్ మధ్య కూడా ఎప్పుడు కూడా ఈ కుల ప్రస్తావన కానీ నువ్వు పలానా కులమా లేకపోతే ఇట్లా ఎప్పుడు రాదు ఎందుకంటే అట్లాంటి చర్చ మంచిది కూడా కాదు ఈరోజు ఈరోజు నేను రాయదుర్గంలో నేను గర్వంగా చెప్తాను నాకి అన్ని సామాజిక వర్గాల వాళ్ళు బ్రహ్మాండంగా సపోర్ట్ చేయగలిగినారు కాబట్టి నేను ఒక రాయదుర్గం నియోజకవర్గం అంటే మీకు తెలియింది లేదు ఒక కొత్త నియోజకవర్గం అందులో నియోజకవర్గమే కాకుండా విపరీతమైన అక్కడ ధన ప్రభావం ఉన్న నియోజకవర్గము మారుమూల నియోజకవర్గము పేదరికము వెనుకబాటుతనము బాగా ఎక్కువగా ఉండే ప్రాంతము కాబట్టి అట్లాంటి చోట నన్ను గెలిపించారంటే ఒక కులము లేకపోతే ఆ బలము ఇదే ఇదే సరిపోదు సరిపోదు మామూలుగా అయితే ఎప్పుడు కూడా నీకు డిగ్రీ ఉండి క్వాలిఫికేషను కంప్యూటరు నాలెడ్జ్ ఉంటే అడిషనల్ క్వాలిఫికేషన్ సరే పార్టీ వేవ్ ఎక్కువ ఉండడంతోనే ఓట్లు పడ్డాయి అంటే అన్ని వర్గాల వారు కూడా సపోర్ట్ చేయడానికి పార్టీ వేవ్ బాగుంది అంటే రాష్ట్ర విభజన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అయితేనే రాష్ట్రాన్ని అభివృద్ధి పొందా అదే నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు మేము ఎవరో ఒక ఎంపీగా నేను గెలిచానంటే నేను కాబట్టే గెలిచాను అనుకుంటే వాళ్ళ భ్రమాది ఓవరాల్గా నాయకుడికి ఇమేజ్ ఉండాల అంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు బలంగా కోరుకోవాలి నెంబర్ వన్ తెలుగుదేశం పార్టీ గెలవాలని కోరుకోవాలి ఇవన్నీ ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ ఇవి అయితే ఆ క్యాండిడేటు మామూలుగా అయితే మూడు నుంచి ఐదు శాతం అతని వ్యక్తిగతము వ్యక్తిగతమైన ప్రతిష్ట ఇవి పనికి మిగతాటివి అక్కడ సర్కంస్టెన్సెస్ అంటే ఈ వివిధ వర్గాలను ఆకర్షించడం ఇప్పుడు ఉద్యోగులు కానీ లేకపోతే కార్మికులు కానీ ఇట్లా వీళ్ళని ఆకర్షించడం ఒక ఐదు ఆరు శాతం దాని ప్రభావితం ఉంటుంది తప్ప తొంభై తొంభై ఐదు శాతం పార్టీ లీడర్ ఆ పార్టీ అధ్యక్షుడు కానీ ఆ పార్టీని నడిపిస్తున్న నాయకుడు ఎవరైనా సరే ఆ పార్టీ లీడర్ వీళ్ళని బట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మొత్తం పతనమైంది అంటే ఏంటి లీడర్షిప్ లేకపోవడం అట్లాగే భారతీయ జనతా పార్టీ ఇంత వేవ్ క్రియేట్ చేసి దేశంలో అసలు వన్ సైడు విక్టరీ తెచ్చుకుంటుందని ఎవరైనా ఒక అంటే నరేంద్ర మోడీ గారి ఇమేజ్ ఆయనైతేనే దేశాన్ని బాగా నడిపిస్తాడని ఒక నమ్మకం ప్రజల్లో ఉండడం అట్లాగే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం రాష్ట్రం విడిపోయింది కష్టకాలంలో ఉంది ఆయన అనుభవము ఆయనకున్న పరిచయాలు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించేదానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే ప్రజలు గెలిపిస్తారు ఎప్పుడు కూడా అందుకనే అంటే ఒక మనిషి పది మంది అతని చుట్టూ ఎవరున్నారో వాళ్ళని చూసి అతని వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయచ్చు అట్లాగే ఈరోజు నా వెనకాల ఉన్నవాళ్ళు లేకపోతే నాతో కలిసి పనిచేసే వాళ్ళు ఎప్పుడైనా అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఎక్కువ మంది వీళ్ళు వచ్చిండచ్చు కానీ నాకు ఆప్తులు అనుకున్న వాళ్ళు లేకపోతే నా చుట్టూ నిరంతరము ఉండేవాళ్ళు నేను ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చూశాను కాబట్టి అది అంటే ఇంకా ఏమీ అనలేరు ఇప్పుడు నేను ఐదు సంవత్సరాలు ఎంపీగా పనిచేశా ఐదేళ్ళు తిరిగి చూసుకుంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ ఐదు లక్షలు కూడా లేదు నన్ను ఏమంటారు ఏదో అంటగట్టాలి కాబట్టి వీడికి ఏదో ఒక కులాబి ఉంటుంది అని అన్నిండస్ తప్ప అది నాకైతే పెద్ద వీక్నెస్ అనేది నేను అనుకోను కానీ ఈ తరతరాలుగా ఈ వాల్మీకి బోయ సామాజిక వర్గం సంఖ్యాపరంగా బాగా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అవకాశాలు రాలే తర్వాత ఈ రోజు కూడా మేము ఐదు లక్షలు కూడా నా బ్యాంక్ బ్యాలెన్స్ లేదంటారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కాలు శ్రీనివాసులు గారు బాగా డబ్బులు సంపాదించారు కోట్లకు పడిగెత్తారు ఆస్తులు కూడా పెట్టారనేది రకంగా ప్రతిపక్షాలు అయితే ఇతరత్ర వర్గాలు అయితే ఆరోపిస్తూనే ఉంటాయి నాకైతే ఇప్పటిదాకా అంటే నా నేను పదిహేను సంవత్సరాలు నా నేను వెంకటరామరెడ్డి గారు ప్రత్యర్థులు ఆయన నేను అవినీతి పరుడినో లేకపోతే నేనేదో డబ్బు సంపాదించిన ఎప్పుడు అన్ని అన్ని దాకా నాకైతే ఎప్పుడు తెలియవు అనలేదని అనుకుంటాను అట్లాగే ఎవరు కూడా ప్రతిపక్షాలలో నేనేదో కోట్లు పోర్ట్లు వెరకేసుకుంటాను బినామీ పేర్లతో మీరు ఆంధ్ర కర్ణాటకలో పెట్రోల్ బంకులు మైనింగ్లు చేస్తున్నారు అసలుకి దానిలో ద్వారా సంపాదిస్తున్నారు అనేది అయితే బయట ఇప్పటికీ కూడా ఒక వాదన అయితే వినిపిస్తూనే ఉంటుంది అంటే అట్లా ఏదన్నా ఉంటే ఎవరైనా రాసిస్తే నేను సంతోషపడతాను నా పేరుతో పెట్టుకోవడానికి పెద్ద ఆస్తులు లేవు నేను బినామీల పేరుతో పెట్టుకోవాల్సిన అవసరమే లేదు కదా నాకు సఫిషియెంట్గా ఉండి నా పిల్లల పేరుతో నా మా కుటుంబ సభ్యుల పేరుతో దండిగా ఉంటే బినామీల గురించి ఆలోచన చేయాల మాకే లేవు మాకే లేవు మా పేర్లతో బిడ్మి ఎవరు అసలు మా పేర్లతో పెట్టుకోవడానికి ఎవరైనా మా పేర్లతో రాసి ఎక్సెస్ అయితే బినామీల మీద పెట్టారేమో అనేసి అదే మా పేర్లు ఎక్సెస్ అయితే మేము బినామీల పేర్లతో పెట్టుకోలేదు మా పేర్ల మీద పెట్టుకోవడానికి లేవు కాబట్టి ఎవరైనా అట్లుంటే రాసిస్తే మేమే మా పేర్లతోనే పెట్టుకుంటాం మాకేం అంత అవసరం రాలేదు అందులో నేనేంటంటే రాజకీయాల్లో కనుక్కోకుండా వచ్చాము ఇది ఒక అవకాశం వచ్చింది పార్లమెంట్ సభ్యుడిగా పని చేసాము పని చేసిన తర్వాత పదేండ్లు విపరీతమైన కష్టం అంటే ఒక మనిషికి ఎన్ని రకాల ఆర్థికంగా ఎన్ని రకాల ఇబ్బందులు రాళ్ళో అన్ని రకాలుగా నేను అప్పటికే పిల్లోళ్ళు పెద్దోళ్ళు అయిపోయినారు కుటుంబ అవసరాలు పెరిగిపోయినాయి దాంతో విపరీతంగా స్ట్రగుల్ అయ్యాం అంటే ఆర్థికంగా కానీ ఒక నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేశారు అంటే నువ్వు ఉండాలా రాజకీయాల్లో ఉండాలా ఎందుకులే నా పెట్టుబడి చెప్పగలుగుతారా బాగుండదు కాబట్టి వాళ్ళు ఏదన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే నాకు ఒక పదహైదు ఇరవై శాతం పెట్టడము నేను ఎద్దిస్తే అంత తీసుకోవడము లాభాల్లో నాకు పనిచేయడం ఇట్లా అంటే నేను పదేళ్ళు నిలదొక్కుకోవడానికి బాగా సపోర్ట్ చేశారు నలుగురు ఐదు నా దగ్గరగా ఉండేవాళ్ళే వేరే వాళ్ళేం కాదు కాబట్టే నేను పదేళ్ళు నిలదొక్కుకోగలిగిన లేకపో ఎప్పుడో కనుమరుగ్ కావాల్సిన నేను వచ్చిన విధానము నిలబడి ఒక్కసారిగా ఇది పదేళ్ళంటే అంటే మనిషి కుటుంబ అవసరాలు ఇవన్నీ కూడా చేయడం అందులోనూ రాజకీయంగా పార్టీ జనరల్ సెక్రటరీ అయిన తర్వాత రెండు వేల నాలుగు నుంచి మళ్ళీ నేను రవీంద్ర గారి నుంచి మీకు ఏమైనా ఆర్థిక సహాయం కట్టే కానీ అటువంటి మద్దతు ఎవరిని రాజకీయాల్లో ఎప్పుడు ఎవరిని నాకు ఊరుపాయి సహాయం చేయమను లేకపోతే ఇట్లా పని చేయమనో నేను ఎప్పుడు అడగలేదు నేను చంద్రబాబు నాయుడు గారిని నాకు ఈ పని చేసి పెడితే నాకు ఏదైనా డబ్బులు వస్తాయి సార్ నేను కూడా ఎప్పుడు అడగలేను ఎందుకంటే నా మెంటాలిటీ అది కాదు నేను ఏదో ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చి కోర్టు కూడబెట్టుకొని ఏదో ఇట్లా నాకు అట్లా అలవాటు లేదు అట్లా అవసరమూ లేదు నా ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటారు మేము ఉన్న దాంట్లో ఏమీ లేకపోయినా ఆనందంగా ఉంటాం కాబట్టి పెద్ద పెద్ద కార్లల్లో తిరిగల్లా లేకపోతే అట్లా చెప్పేలా అయితే అట్లా కోరికలు ఎవరికీ లేవు కాబట్టి హ్యాపీగా ఉన్నాను అట్లాంటి సమస్య రాలే రెండు పర్యాయాలు ఎంపీగా ఓడిపోయిన అనంతరం మీరు దానికి భయపడే చివరికి రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే టికెట్ కోరారు అనేది ఒక అంశం భయపడేం కాదు పార్లమెంటు అనేది ఒక పెద్ద ఏరియా తర్వాత ఢిల్లీలో నేను ఐదేళ్ళ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను పని దాన్ని చూశా నేను ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలకు పెద్ద రోల్ ఉండదు ఢిల్లీలో పెద్ద రోలు ఉండదు తర్వాత నేను ముప్పై ఐదు సంవత్సరాల వయసులోనే ఎంపీగా ఎలెక్ట్ అయిన ఎలక్ట్ అయిన తర్వాత పోవడం ఏదో స్కూల్కు అంటే సోమవారం పొద్దున్నే పోవడము శుక్రవారం సాయంత్రం అయితేనే మళ్ళీ ఫ్లైట్ ఎక్కి రావడము అంటే సంతృప్తికరంగా లేదంటే అంటే ఆ వారం స్కూల్కి పోయిన తర్వాత పిల్లోడు మళ్ళీ ఏ ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క శనివారం ఆదివారం నేను ఢిల్లీలో లేను అంటే మనకి ఏం ఆడ పని ఉండదు ఆ వాతావరణం మనకి పట్టదు అంటే ఆ అట్మాస్ఫియర్ రాజకీయ పరమైన వాతావరణం మనకు నచ్చదు దానివల్ల ఇక్కడ మన రోల్ ఏంటి మన పాత్ర ఏంటి పార్లమెంట్ ఉన్నంత వరకు పొద్దుపోతుంది తర్వాత ఆ శనివారం ఆదివారం వస్తే మనకి ఏ ఆడ పని చేయడానికి కూడా ఏముండదు కాబట్టి ఏదైనా ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే చిన్న ఏరియా ఉండాల తర్వాత మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి ఉండాల అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది మా ప్రభుత్వం ఉంది కాబట్టి నేను ఒక చిన్న ఏరియా అందులో మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దక్షిణ భారతదేశంలోనే ఎడారైపోతా అంటే ప్రాంతం అంటే నాదే రాయదుర్గం కాబట్టి అట్లాంటి ప్రాంతంలో నేను బాగా చేయగలుగుతున్నా అదే ఒక మోడల్గా ఒక ప్రాంతాన్ని చేసి చూపించే అవకాశము నాకే ఉంటుంది అంటే ఒక ఎమ్మెల్యేకే ఉంటుంది ఎంపీగా ఉంటే ఏం చేయలేము ఓన్లీ ఎమ్మెలస్ ఎమ్మెల్యే టోటల్ ప్రసన్నవేకర్తగా ఉండడం తప్ప పార్లమెంట్ సభ్యుడికి ప్రత్యేకమైన అంటే ఆ కన్సర్ట్ ఎమ్మెల్యేనే కాదని అక్కడ మనం ఏం చేయలేము ఎంపీగా ఉంటే ఏం అభివృద్ధి చేయలేం ఎమ్మెల్యే కాదు వెస్ట్ అంటే దేశము దేశానికి సంబంధించిన సమస్యలు రాష్ట్ర అవసరాలు ఇట్లా చూస్తాం తప్ప ఆ నియో నియోజన నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది దీన్ని మనం ఎట్లా టాకిల్ చేయాలి దీన్ని మనము స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఫండ్స్ చేయాలి ఇదంటే ఎంపీకి యాక్సెస్ తక్కువ జనరల్గా ఎంపీగా ఉన్నప్పుడు ఒక నియోజకవర్గాన్ని మనము దత్త తీసుకొని మొత్తం ఫండింగ్ అంతచ్చి అభివృద్ధి చేయడానికి సాధ్యం కాదు ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఒక వ్యవస్థ ఉంటుంది అక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉంటాడు ముందు కింద ఎంపీపీలు జెడ్పీటీసీలు పార్టీ యంత్రాంగం అధికార యంత్రాంగం ఇదంతా ఉంటుంది అందరినీ కలుపుకొని పోయి అభివృద్ధి చేయడానికి ఆస్కారం సాధ అంటే మనం ఏమనుకుంటున్నామో మన మన ఆలోచనలు మన ఆశలు ఏముంటాయో వాటిని రిప్లికేట్ చేయాలంటే కరెక్ట్గా అమలు చేయాలంటే ఎమ్మెల్యేనే కరెక్ట్ ఉద్యోగం ఎంపీగా చేయలేము అయితే మీరు తొలుత గుంటకల్ నియోజకవర్గానికి ఎంచుకున్నారు ఎమ్మెల్యేగా అయితే అక్కడ బోయ సమాజవర్గం ఎక్కువ ఉండడంతో అయితే అక్కడ సాయినాథ్ గౌడ్ యొక్క కుటుంబాన్ని ఎదుర్కోలేకనే చివరి నిమిషంలో రాయదుర్గం వెళ్ళారనేది కూడా అప్పట్లో విమర్శలు వినపడ్డాను అది కొంతవరకు వాస్తవమే ఎందుకంటే నాకు వ్యతిరేకంగా ఎవరు చేయరు సాయినాథ్ గౌడు బాగా సహచరుడిగా ఉండే వాళ్ళ పెద్ద వాళ్ళ కుటుంబం వాళ్ళ సాయినాథ్ గౌడ్ వాళ్ళ ఫాదర్ కూడా శాసనసభ్యుడు ఆయన శాసనసభ్యుడు కానీ మేమిద్దరూ నేను ఎంపీ ఆయన ఎమ్మెల్యేగా గెలిచాను తర్వాత గు ఆయన చనిపోయిన తర్వాత నన్ను అక్కడ పెట్టాలని ఓ ప్రతిపాదన వచ్చింది అంటే మనకి ఇన్ఛార్జిగా బుజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఉండేవారు ఆయన అంటే మనకు స్టేటు ఆర్గనైజ్ సెక్రటరీగా మన జిల్లా పార్టీకి ఇన్ఛార్జ్ ఆయన పార్టీ బాధ్యతలు చూసేవాళ్ళు ఆయన ఓ ప్రతిపాదన పెట్టారు ఇట్లా గుంటకల్లు నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జిగా ఉండేవాడు చనిపోయినాడు చనిపోయిన తర్వాత అక్కడ ఎవరు లేరు శ్రీనివాస ఎమ్మెల్యేగా పోలని అడుగుతున్నాడు కాబట్టి గుంటకల్లుకు పంపిస్తామని ఓ ప్రతిపాదన పెట్టారు ప్రతిపాదన పెట్టినప్పుడు సారు కూడా నువ్వు గుంటకల్లు వెళ్ళమ్మ బాగుంటుంది అని అన్నాడు అన్న తర్వాత సారు మళ్ళీ ఎంపీగా నన్ను పార్థసారథిని మార్చడం అనేది చంద్రబాబు నాయుడు గారికి అసలు ఇష్టం లేదు ముందు నుంచి ఇష్టం లేదు ఆయనకు రెండు వేల తొమ్మిదిలో పెనుగొండ టికెట్ ఇవ్వడానికి కూడా సారు చాలా ఇష్టపల్లె లేదమ్మా ఇద్దరు ఎంపీలుగా ఉంటేనే బాగుంటుంది బాగుంటే మీరు కోఆర్డినేషన్ బాగుంది అందరినీ కలుపుకొని పోతారు మీరైతేనే కరెక్ట్ పర్సన్స్ అది ఇదని చాలాసార్లు అన్నాడు మా దగ్గర ఎందుకనో ఎంపీగా ఆల్టర్నేట్గా చూ చూసేంత వరకు శ్రీనివాసుని గుంటకల్ని పంపించేది వద్దులే మళ్ళీ అప్పటికి మళ్ళీ ఎంపీ క్యాండిడేట్ మనకి దొరుకుతాడో దొరకడో అని ఆలోచన చేశారు చేసిన తర్వాత మధ్యలో మన ప్రభాకర్ చౌదరి గారు పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన్ను పార్లమెంట్కి పెట్టాలని ఒక ఆలోచన చేశాం అందరూ కూడా ఆయన కూడా ఇంట్రెస్ట్గానే అంటే ఒకసారి పార్లమెంట్కి పోటీ చేశారు ఆయన అనుభవం ఉంది అందరితో పరిచయాలు ఉన్నాయి సీనియర్ లీడరు బాగుంటారు ఆయన అయితే అని అనుకున్నాం అనుకున్నప్పుడు నేను పోవాలా అనేది ఒక ప్రతిపాదన పార్టీలో ఉండింది లేదని లేదు అయితే తర్వాత దివాకర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబము తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత దివాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా అనుకున్నప్పుడు గుంటకళ్ళు గుంటకళ్ళు కంటే రాయదుర్గము వెళ్తే బాగుంటుందని సారే ప్రతిపాదన పెట్టారు చంద్రబాబు నాయుడు గారు గుంటకల్లు కంటే నువ్వు రాయదుర్గం వెళ్తే కరెక్ట్గా ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒక పార్టీ అధ్యక్షులుగా ఏం చేస్తారంటే ప్రధానంగా ఎంపీలు గెలవాలా ఒకటి రెండు ఎమ్మెల్యే స్థానాల్లో మనకి ఇబ్బంది వచ్చినా ఓవరాల్గా ఆ పార్లమెంటు గెలిచే పరిస్థితి ఉండాలనేది అనుకుంటారు కాబట్టి ఈ సామాజిక సమీకరణలు ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు తాడపత్రి ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చాము సింగనమల ఎస్సీ రిజర్వ్డు గుంటకల్లు వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళని అట్లే కంటిన్యూ చేసి అనంతపూరు టౌను ప్రభాకర్ చౌదరి ఇస్తే ఉరవకొండ కేశవ్ గారు ఎప్పటి ఉన్నారు కళ్యాణదుర్గము పెద్ద ఆయన ముందు నుంచి ఆయన అక్కడే ఉన్నాడు రాయదుర్గంలో కూడా బీసీని పెడితే మనం అప్పుడు దీపక్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉండేవాడు రాయదుర్గానికి అక్కడ కూడా బీసీని పెడితే సామాజిక సమతూకం కూడా ఉంటుంది జనరల్గా వాల్మీకులు కానీ లేకపోతే బీసీలు అదర్ బీసీస్ అన్నీ కూడా మనకు ప్రధానంగా నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉంటారు ఒకటి రాయదుర్గము కళ్యాణదుర్గము ఉరవకొండ గుంటకల్లు ఈ నాలుగు నియోజకవర్గాల్లో బాగా ఎక్కువ మంది బీసీలు ఉంటారు కాబట్టి ఈ పార్లమెంట్లో ఒకటే బీసీకిస్తే బాగుండదు రెండో రెండు బీసీలకిస్తే బాగుంటుంది కొంత మంచి సామాజిక సమతూకం ఉంటుంది అనే ఉద్దేశంతో నన్ను రాయదుర్గం వెళ్ళమని ప్రతిపాదన పెట్టారు పెట్టేటప్పుడు కూడా సారు చాలా ఆయన అంటే అంత రాజకీయాల్లో అజ్ఞాతుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రాయదుర్గం నువ్వు వెళ్ళు అక్కడ గెలవడము ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఉంది కానీ నువ్వైతే బలమైన పోటీ ఇస్తావు నువ్వు అక్కడ పోటీ చేస్తే మనకు పార్లమెంట్ కర ఖచ్చితంగా వస్తుంది అనంతపురం పార్లమెంట్ ఎందుకలా అంత గట్టిగా అంతే అంటే మీకు కొద్ది నియోజవర్గం కొత్తది అది చివరిగా ఉండేది నా పార్లమెంట్ లోనే అనంతపురం పార్లమెంట్లో నువ్వు రెడ్డిగా పనిచేశారు కాబట్టి ఆ అనుభవం అక్కడ అనంతపురం పార్లమెంట్లోనే ఉంటా దృశ్యాలు ఏసీలు కూడా ఎక్కువ ఉంటారు సామాజికంగా కలిసి వస్తుంది అనే ఉద్దేశంతో బాగా ఉంటుంది నువ్వు వెళ్ళు నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా నేను ఉన్నాను కదా నీకెందుకు నేను అకామిడేట్ చేసుకుంటాను అని చెప్పారు నాకు ఇక్కడ ఒక విషయం తీసుకుంటే చివరి నిమిషం వరకు కూడా దీపక్ రెడ్డి ఇంకా ఎవరా అనేది చాలా తర్జనపర్చుగానే వచ్చింది చివరి నిమిషంలో మిమ్మల్ని కేటాయించారు అంటే రాయదుర్గం నియోజకవర్గం తీసుకుంటే ఎక్కువ కాస్ట్లీ డబ్బుతో రాజకీయం జరుగుతుంది అక్కడ అంతా కూడా ఎందుకంటే కాపు రామచంద్రారెడ్డి వైసీపీ అభ్యర్థి బళ్ళారిలో ఉండే డబ్బు గనుల డబ్బు అంతా కూడా ఖర్చు పెడుతుంటారు అనేది ఒక వాదన అలాంటి సందర్భంలో రాయదుర్గ నియోజక మీరు గెలుస్తామని ఎలా అనుకోగలిగారు అసలు నేను కాదు మా పార్టీ అధ్యక్షులే నన్ను పంపించే ముందు అక్కడ గెలవడం కష్టము కానీ నువ్వైతే మంచి పోటీ ఇస్తావు నువ్వు గెలిచే అవకాశాలు ఉన్నాయా నీకు ఏదన్నా తేడా వచ్చినా నేను అకామిడేట్ చేసుకుంటాను అని పంపించాను చెప్పారు అదే నుంచి కూడా అటు ఇటు జరుగుతూ వస్తుంది చివరి నిమిషంలో కూడా అసలు మెజారిటీ మీరా ఆయన అనేది కూడా తర్జన పడుతుంది చివరి నిమిషంలో మీరు గెలిచాల్సింది అంటే నేను ఎలా అనిపించింది మీకు అంటే నాకే ఈ విషయంలో కొంతమంది పెద్దల చరిత్ర తీసుకుంటే వాజ్పేయి గారు హిస్టరీ చదివితే మీకు లక్నోలో ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు ఓడిపోయాడు ఓడిపోతే సైకిల్ వేసుకొని సినిమాకి వెళ్ళాడండి హ్యాపీగా అంటే అప్పటిదాకా మనం గెలుస్తాము ఒకే గెలవాలని పోరాటం చేస్తాం గెలవలేదు అనుకో ఇంకా దాని గురించి ఆలోచన చేయం వాట్ నెక్స్ట్ అని ఆలోచన చేయలేదు ఆ స్పెక్యులేషన్స్ ఉంటాయి కానీ ఈసారి ఒక ఐదు నుంచి ఎనిమిది వేల మధ్య అట్లా గెలవచ్చు అని అందరూ కూడా అనుకున్నారు కానీ ఇంకొంచెం తగ్గింది మాకు ఒక ఒక రెండు మండలాల్లో నాలుగు వేలు అటు అటు ఇటుగా వస్తుంది అనుకున్నది కొంత మైనస్ వచ్చింది కాబట్టి ఈక్వల్గా వస్తుంది అనుకున్న చోట కొంత మైనస్ కావడం వల్ల తగ్గింది కదా బట్ గెలుస్తామని అయితే అనుకున్నాం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత డెఫినెట్గా గెలుస్తాంలే అని అనుకున్నాం సార్ కూడా చెప్పారు నువ్వు గెలుస్తున్నావు అమ్మా ఇబ్బంది లేదులే అని భరోసా ఏమైనా ఆ రోజు ఎలక్షన్ ఎలా జరిగినా చివరికి మీరైతే విజయం సాధించారు రైతుల నిజంలో రెండేళ్ల పాటు మీ పాలన కూడా పూర్తి చేసుకున్నారు అంటే ప్రస్తుతం ఇప్పుడు నియోజకవర్గం అంటేనే ఒక ఎడారి ప్రాంతం అంటే కనేకళ్ళు ఈ బొమ్మలు ఎక్కడ తీసుకున్న ఇసుకమేటలు పేరిపోయినంత ఎడారి ప్రాంతం అయితే అంటే ఇప్పుడు వరకు చేసిన అభివృద్ధి ఎలా ఉందంటారు అక్కడ మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటారు శాసనసభ్యుడిగా పనిచేయాలనుకోవడం ఇష్టంతో నేను ఈ పోస్ట్కి వచ్చా కాబట్టి నాకి పార్లమెంటు సభ్యుడి కంటే అంటే దాంట్లో గౌరవము దాని ఎలివేషను వాటి దానికి ఉన్న సౌకర్యాలు అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి కానీ నేను ఎప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే మా పార్లమెంటరీ కమిటీల టూర్లు ఉంటాయి టూర్లు ఉంటే ఫైవ్ స్టార్ అకామిడేషన్ బ్రహ్మాండంగా అది ఉంటారు నేను చాలా తక్కువగా పోయేవాడిని దానికి ఎప్పుడు నియోజకవర్గంలో ఉండడానికి ఇష్టపడతా లేకపోతే హైదరాబాద్లో పార్టీ పని ఉంటే చేసుకునేవాడిని విలాసాలు లేకపోతే అవన్నీ పెద్ద నాకు ముందు నుంచి ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు అట్లాగే ఉంటాయి ఈ రాయదుర్గం శాసనసభ్యుడైన తర్వాత నా బాధ్యత మరింత పెరిగింది ఎందుకంటే ఒక యాభై సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం అది అక్కడ విపరీతమైన వలసలు ఉంటాయి వెనుకబాటుతనం ఉంటుంది తర్వాత ఈ దురాచారాలు ఎక్కువ అంటే బస్సు వినులని లేకపోతే దేవుడికి అమ్మాయిలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయడం అని ఇట్లాంటివన్నీ కూడా విపరీతమైన దురాచారాలు అనాచారాలు ఇంకా కూడా ఇట్లాంటి ఒక అత్యంత వెనుగబడిన ప్రాంతం అట్లాగే అనంతపురం ఎడార్ అయితా ఉంది అని అందరూ బాధపడతా ఉంటారు ఆ ఎడార్ ఎక్కడో కాదు నా రాయదుర్గం నియోజకవర్గంలో ఇరవై వేల ఎకరాల విస్తీర్ణంలో ఇసుక దిబ్బలు ఇసుక మేటలు నిండి ఉంటాయి కాబట్టి దీన్ని నేను శాసనసభ్యుడైన తర్వాత ఒక మూడు నెలల కాలంలోనే మొత్తం తిరిగి దానికి అప్సరాక్ వాళ్ళకి పంపించి ఒక సైంటిఫిక్ స్టడీ చేయించి రెండు వేల ఆరు నుంచి రెండు వేల పన్నెండు వరకు ఆ ఇసుక దిబ్బలు ఆ ఇసుక మేటలు ఉన్న ప్రాంతాల్లో జరిగిన పరిణామాల మీద ఎట్లా డెవలప్ అవుతూ వస్తున్నాయనే దాని మీద శాస్త్రీయంగా అధ్యయనం చేయించి ఒక రిపోర్టు నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి గారికి సమర్పించాం ప్రధానమంత్రి గారికి సమర్పించాం సమర్పించి ప్రతి సంవత్సరము పాయింట్ మూడు రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణము ఇది పెరుగుతూ వస్తుంది పెరుగుతూ పెరుగుతూ వస్తుంది అనేది తేలింది అధ్యయనంలో దీన్ని అరికట్టడానికి ఒక పదహారు కోట్ల రూపాయలు మనం శాంక్షన్ చేయించాం కానీ కొంత నిబంధనల వల్ల అనుకున్న స్థాయిలో పనులు స్పీడ్గా జరగడంలే ఈ సంవత్సరం కొంత అంటే కొంత చేయగల పనులు స్పీడ్గా జరగకపోవడానికి కారణం అంటే అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉందంటారా అధికారుల నిర్లక్ష్యం కాదు తగినంతమంది సిబ్బంది లేకపోవడం ఒకటి తర్వాత ఇప్పుడు మేజర్గా మనము ఈ ఉపాధి హామీ నిధులను దానికి వినియోగిస్తూ ఉన్నాం వినియోగించేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి ఇసుక దిబ్బలన్నిటిని కూడా తీసేసి రైతుల పొలాల్లో తోలాల్లోనే ఒక స్కీమ్ ఉంది ఐదు కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేయించాం ఇసుక తోలల్లా అంటే ఉపాధి హామీలో దాన్ని లోడింగ్ చేయాలంటే కూలీలు చేయాల జేసీబీ పెట్టి చేయడానికి లేదు ఎంతమంది కూలీలు ఎన్ని ట్రాక్టర్లు లోడ్ చేస్తారు నిదానంగా పోతూ ఉంటుంది అనమాట అది బాగా ప్రాసెస్ లేట్ అవుతుంది అట్లా కొన్ని నిబంధనలు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దానివల్ల అనుకున్నంత వేగంగా చేయలేకపోతున్నాం ఈ సంవత్సరము రెండు మూడు కార్యక్రమాలు తీసుకున్నాం ఒకటి రైతుల పొలాల్లోకి ఇసుక వేయొచ్చు అంటారా తీసుకెళ్ళి ఇసుక వేయడం మాకి కొంత భాగము అంటే హనుమాపురము సొల్లాపురము ఈ ప్రాంతం అంతా కూడా నల్లరేగడి భూములు ఉన్నాయి ఈ ఇసుకని ఆ భూముల్లోకి తోలితే ఆ భూముల్లో దిగుబడి పెరుగుతా ఉంది భూసారం పెరిగి భూసారం పెరుగుతా ఉంది దిగుబడి పెరుగుతా ఉంది మాయచర్ ఎక్కువ ఉంటా ఉంది దాని వల్ల రైతులంతా తోలుకోవడానికి ఇష్టపడతా ఉంటారు ఈసక దేనికి పనికిరాదు ఈసక మామూలు ఈ కట్టడాలకి నిర్మాణ రంగంలో అయినా పనికి వచ్చింటే ఎప్పుడో తోలేస్తారు ని పెట్టి తోలేస్తారు కర్ణాటకకి లేకపోతే తోలుకొచ్చు వ్యాపారం కానీ దాని అదేం పనికి రాదు మీ అనుచరులు కూడా ఏదో రెండు డబ్బులు సంపాదించుకుంటారు ఎవరైనా ఉంటారు ఇంక పనిచే దాంట్లో రాజకీయాలకు కులాలకు మతాలకు దీన్ని అవినీతిలో లేకపోతే దీన్ని చూడలేం కానీ బట్ అందరూ ఉంటారు కానీ బట్ అదే అది పనికిరాదు పనికిరాదు కాబట్టి దాన్ని ఈ పొలాల్లోకి తోలుకుంటే కొంత దిగుబడి పెరుగుతుంది అట్లా కొంత ప్రయత్నం చేస్తున్నాం ప్రయత్నం చేసి కొంత బాగానే ఈ సంవత్సరం కొంత బాగానే జరిగింది పని తర్వాత ఇప్పుడు ఒక వెయ్యి ఎకరాల్లో ప్రయోగాత్మకంగా గోరింటాకు సాగు చేయాలని అనుకుంటున్నాం దానికి పర్మిషన్ తీసుకొచ్చాము గోరింటాకు సాగు చేస్తే రాజస్థాన్ గోరింటాకు చాలా ఫేమస్ అక్కడ పరిశ్రమలు కూడా ఉన్నాయి గోరింటాకు ఆధారిత పరిశ్రమలు కూడా ఫేమస్ అదే మెహందీ అంటే గోరింటాకు కాబట్టి ఇక్కడ మనకు ఇరవై వేల ఎకరాల్లో ఇదంతా ఉంది కనీసం ఒక ఐదు వేల ఎకరాల్లో పదివేల ఎకరాల్లో అయినా గోరింటాకు పెంచగలిగితే ఓ పరిశ్రమ ఏర్పాటు చేయొచ్చు అక్కడ రైతులకు లాభసాటిగా ఉంటుంది తర్వాత ఇసుక ఎప్పుడూ కూడా ఈ గాలికాలం వస్తే ఇళ్ళల్లోకి వస్తుంది తినుబండారాలు ఇబ్బంది అవుతుంది ఇసుకమయం ఇసుకమయమవుతుంది తర్వాత మోటార్ సైకిల్లో పోవడానికి లేదా రోడ్లల్లో తర్వాత నడవడా నడిచిపోలేకపోతూ ఉన్నారు పిల్లలకి విపరీతంగా అది ఆ గాలికి ఆ ఇసుక రేణువులన్నీ కొన్ని కొట్టుకొని వచ్చి కొడితే భయంకరమైన బాధ అనిపిస్తుంది ఇవన్నీ ఆ పన్నెండు గ్రామాల్లో రై రైతులకు ప్రజలకు విపరీతమైన సమస్య దీనివల్ల కాబట్టి సరుగుడు చెట్లు నాటాలని రోడ్డు పక్కలో తర్వాత అవకాశం ఉంటే రైతుల భూముల్లో కూడా ఈ సరుగుడు ఇవన్నీ కూడా అంటే ఇసుక ప్రవాహాన్ని గాలి గాలికాలంలో అరికట్టాలని అనేది ఒకటి తర్వాత వాళ్ళకి లైవ్లీహుడ్ ఇప్పుడు గోరింటాక పంట కానీ లేకపోతే ఇప్పుడు కొంత మనము అదర్ యాక్టివిటీ కూడా అలైడ్ యాక్టివిటీ కూడా చేస్తున్నాం చాలామందికి గొర్రెలు తీసేయాలని తర్వాత పాడి పశువులు తీసేయాలని ఇట్లా ప్రయత్నం చేస్తున్నాం ఆ పన్నెండు గ్రామాలకు సంబంధించిన మొత్తం డేటా ఒక ముప్పై ఐదు టీములు ఏర్పాటు చేసి దాదాపు ఒకటిన్నర నెల ప్రతి ఇల్లు ఆ గ్రామస్తు సంబంధించిన మొత్తం వివరాలన్నీ కూడా సేకరించాం సేకరించి ఇప్పుడు దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా శాస్త్రీయంగా అటెంప్ట్ చేస్తున్నాం కాబట్టి ఓ మూడు సంవత్సరాల్లో మంచి ఫలితాలే వస్తాయని అనుకుంటా ఉన్నాం అంటే మొత్తం రాయదుర్గం నియోజకవ్యాప్తంగా కూడా కరువు నివారణ పథకం కింద ఏమైనా చర్యలు ఏమైనా తీసుకుంటున్నారు సార్ పెద్ద ఎత్తున అంటే మేము మా నియోజకవర్గ అభివృద్ధిలో ప్రధానంగా తాగునీటి సమస్య అధికంగా ఉండేది నేను శాసనసభ్యుడు అయిన తర్వాత నూట ఏడు గ్రామాలకి శాశ్వత మంచినీటి పథకాన్ని మేము తీసుకొచ్చి అంటే ముందే అది శాంక్షన్ అయ్యేది నేను ఇంప్లిమెంట్ తీసుకొచ్చారు అంటే పీఏబిఆర్ నుంచి మొత్తం నూట ఏడు గ్రామాలకి ఇప్పుడు ప్రతిరోజు నీళ్ళు ఇస్తున్నాం అంటే నా నియోజకవర్గం ఒక్కటే అట్లా జిల్లాలో ప్రతిరోజు రక్షిత మంచినీరు ఇచ్చే నియోజకవర్గం నాదొక్కటే ఒకటే ఉంటుంది అంటే మనకంతా కూడా తుంగభద్ర జలాలే రావాలి తుంగభద్రలో మనకు హెచ్ఎల్సి నుంచి ఒక్కోసారి నీళ్ళు కేటాయింపులు తక్కువ ఉన్నప్పుడు మనము వచ్చే కేటాయింపుల్లోనే తాగునీటి అవసరాలకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి పిఏబిఆర్లో పెట్టుకుంటా ఉన్నాం కాబట్టి పిఏబిఆర్ నుంచి మేము ఈ తాగునీటి అవసరాలకు తీసుకుంటా ఉన్నాం ప్రతిరోజు నీళ్ళు ఇస్తున్నాం ఇంకా నలభై నాలుగు గ్రామాలకు ఇవ్వాల్సింది ఇంకా నలభై నాలుగు గ్రామాలు లెఫ్ట్ ఓవర్ కూడా అవి కూడా ఈ సంవత్సరం కంప్లీట్ చేసి మొత్తం నియోజకవర్గాన్ని ఎక్కడా కూడా తాగునీటి సమస్య లేని నియోజకవర్గాలకు ఏమి లేకపోయినా నీళ్ళు ఇవ్వడం అనేది అనేది టాప్ ప్రియారిటీ దాన్ని ఈ సంవత్సరం కంప్లీట్ చేస్తాం తప్పకుండా చేస్తాం తర్వాత వైద్యం వైద్యం విషయంలో కూడా కొన్ని రాయదుర్గంలో ఆసుపత్రి భవనాన్ని నిర్మిస్తూ ఉన్నాం తర్వాత డాక్టర్లను పెంచాం మహిళా వైద్యులను తీసుకొచ్చాం కనేకళ్ళలో ఒక మూడు కోట్ల రూపాయలు పెట్టి ఆసుపత్రిని కడుతున్నాం అట్లాగే వైద్యుల సంఖ్యను పెంచుతున్నాం ఇవన్నీ కూడా కొంత చేయగలిగలేం అయితే వైద్య రంగంలో ఇంకా నేను అనుకున్నంత చేయలేకపోయినాయి రెండేళ్లలో ఈ సంవత్సరము రేపు సంవత్సరము ఇంకా బాగా చేయాలంటే రెండేళ్ళు ఎందుకు చేయలేకపోయారంటే మాది మారుమూల ప్రాంతం ఇప్పుడు నేను ఆరు మంది డాక్టర్లను కలెక్టర్ గారు కూడా పాపం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆరు మంది డాక్టర్లను ఇస్తే ఒక ఆయన జాయిన్ అయినాడు ఐదు మంది రాలేదు అంటే అక్కడ వసతులు లేవు మారుమూల ప్రాంతము బాగా చదువుకుంటారు వీళ్ళు ఎక్కడ సిటీల్లో చదువుకుంటారు డాక్టర్లు వాళ్ళకి అక్కడ సోషల్ అంబుయెన్స్ ఉండదు ఆ పరిసరాలు మారుమూలన చేయాలంటే ఇష్టపడరు ఎవరు కూడా ఒక డాక్టర్లే కాదు నా దగ్గరికి ఉద్యోగులు ఆఫీసర్లు రావాలన్న కూడా దూరం కదా అనుకుంటారు తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడంతా హ్యాపీగా ఉన్నారు వచ్చిన వాళ్ళు ఎవరు పోవాలనుకోరు రావడానికే ఇబ్బంది దూర ప్రాంతమనే రారు కాబట్టి ఆ సమస్య ఉంది ఈ సంవత్సరం దాన్ని కూడా అధిగమిస్తామనే నమ్మకం ఉంది ఈ సంవత్సరం వచ్చే సంవత్సరంలో వైద్యాన్ని కూడా బాగా ఇంప్రూవ్ చేయాలనుకుంటా ఉన్నాం తర్వాత రహదారులు కూడా ప్రజలకు నీళ్లతో పాటు ఆరోగ్యపరంగా వైద్యం కూడా అందించడానికి చర్యలు తీసుకుంటాం తర్వాత విద్యాపరంగా కూడా దాదాపు నూట ఇరవై స్కూలు గదులు నిర్మించాం దాదాపు ఎనిమిది నుంచి పన్నెండు స్కూళ్ళలో మొత్తం ఈ గదుల కాంప్లెక్స్లు కట్టాం దాంతోపాటు హిస్టరీలో ఒక నియోజకవర్గానికి మూడు వందల ఇరవై ఏడు మంది ఉపాధ్యాయులు ఒకేసారి రావడం అనేది ఒక చరిత్ర మొన్న తెచ్చుకున్నాం మేము సో మా నియోజకవర్గంలో వచ్చే పది సంవత్సరాల కాలానికి ఉపాధ్యాయుల కొరత అనేది ఉండదు విద్యకు బాగా ప్రియారిటీ ఇస్తున్నాం అంటే తాగునీళ్ళలో ఉండచ్చు మధ్యలో మూడేళ్ళు వాళ్ళకి ట్రాన్స్ఫర్లు ఉండవు కాబట్టి ఖచ్చితంగా పోలేరు తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మా మంచి ఏరియా మనుషులు చాలా మృదు స్వభావులు తర్వాత కోఆపరేటివ్ చాలా అమాయకులు మా వాళ్ళు కాబట్టి ఆ ఆ వాతావరణంలో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా పోవడానికి ఇష్టపడరు రావడమే కష్టం కానీ వచ్చిన తర్వాత మేము నిలబెట్టుకుంటాం మా ప్రజలకు ఆ శక్తి ఉంది కాబట్టి తప్పకుండా మా దగ్గర ఇంకో పదిహేను కొరత ఉండదని అనుకుంటా ఉన్నాం ఉన్నా మధ్యలో మళ్ళీ ఏదన్నా ఖాళీలు ఏర్పడినా మళ్ళా తెచ్చుకుంటామనే నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు తాగునీటికి కానీ విద్యకు కానీ బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి చేస్తున్నాం తర్వాత ఒక మేలుకొలుపు అని లెనిన్ బాబు గాయకుడు ఉన్నాడు మనం ఆయన రెండున్నర సం రెండున్నర నెల నా నియోజకవర్గంలో దాదాపు ఇరవై వేల మంది విద్యార్థులకి ప్రతిరోజు ఒక రెండు హై స్కూళ్ళు మేలుకొలుపు పేరుతో ట్రిబుల్లీ ప్రోగ్రామ్ ఎడ్యుకేషను ఎన్విరాన్మెంటు ఎథికల్ వాల్యూస్ విద్య పర్యావరణం నైతిక విలువ మనిషికి ఇవి మూడు అవసరం ఈ మూడింటి మీద అవగాహన పెంచడానికి ఒక మంచి కార్యక్రమం చేశాం రెండున్నర నెలల పాటు అద్భుతంగా జరిగింది మా పిల్లల్లో అంటే ఈ సబ్కారు స్కూళ్ళల్లో ఎవరైతే నిరుపేద విద్యార్థులు చదువుతూ ఉంటారో వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెంచడానికి అట్లాగే ఈ మూడు అంశాల ఆవశ్యకతను తెలియజేయడానికి ఇది బాగా ఉపయోగపడింది ఈ సంవత్సరం చదువుల ఒడి పేరుతో మేము మంచి కార్యక్రమం తీసుకున్నాం అందరూ కూడా అంటే మా రాయదుర్గం తహసీల్దారు కుఫ్రా గారు నోడల్ ఆఫీసర్గా పెట్టి బడిబాట కార్యక్రమం ప్రభుత్వ పథకం అయితే ఒకటి ప్రతి ఏటా బడిబాట బడి పిలుస్తోంది రాని చేస్తుంటారు అంటే మీరు చదువుల ఓడి కార్యక్రమానికి బడిబాటకు ఏం తేడా ఉందంట అంటే మనము మామూలుగా డ్రాప్ అవుట్స్ అక్కడ ఉంటే ఆ విలేజ్లో ఉంటే వాళ్ళందరినీ బడి పిల్లల్ని బడిలో చేర్పించే కార్యక్రమము ప్రతి సంవత్సరము చేస్తారు ప్రభుత్వం చేస్తూ ఉంటుంది ఉపాధ్యాయులు సిఆర్పిలు వీళ్ళందరూ కూడా ఆ బాధ్యతలను నిర్వర్తించాల మా దగ్గర సమస్య ఏంటంటే భయంకరమైన పేదరికం తరతరాలుగా ఆ పేదరికం దాంట్లో నుంచి బయటపడలేని పద్ధతుల్లో వాళ్ళందరూ కూడా ఇద్దరు పిల్లలు ఉంటే ఒక అబ్బాయిని చదివించుకోవడము అమ్మాయిని చదివించుకోలేకపోవడము టీచర్ అవ్వకపోతే ఏం నువ్వు డబ్బులు ఇస్తావా మా ఇంట్లో జరగడం లేదు నువ్వు తెచ్చిపెడతావా ఇట్లా మాట్లాడడము అట్లా దానివల్ల ఏమైందంటే వీళ్ళకి కూడా ఒక రకమైన నిరుత్సాహం మనం ఇంతగా చెప్తున్నాము వీళ్ళు వినడం లేదు అంటే వాళ్ళ అవసరాలు అట్లాంటివి వాళ్ళకి జరగడమే కష్టమైనప్పుడు నీ బిడ్డను పంపి నువ్వు అది చేయి ఇది చేయి అంటే వాళ్ళు చేయలేరు కాబట్టి దీన్ని ఒక పెద్ద కార్యక్రమంగా తీసుకొని ప్రతి మండలంలోనూ ఎంపీడీఓ తహసీల్దారు ఎంఈఓ ముగ్గురిని టీములుగా వేసి అక్కడ విలేజ్లో సర్పంచు ఎంపీటీసీ మెంబరు లేకపోతే ఐసీడిఎస్ వాళ్ళు విఆర్ఓ పంచాయతీ సెక్రటరీ వీళ్ళందరి సహకారంతో రిపీటెడ్గా వీళ్ళందరితో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ బాధ్యతలు పంచి ప్రతి ఫస్ట్ మూడు నెలలు ఒక సమగ్ర సర్వే చేశాం సర్వే చేసి రెండు వేల నూట ఇరవై మూడు మంది విద్యార్థినులు బడీయుడు పిల్లలు స్కూల్కు పోవడం లేదని గుర్తించినాం అంటే వాళ్ళ పేరు తండ్రి పేరు ఆధార్ నంబరు ఇవన్నీ వివరాలు మా దగ్గర ఉన్నాయి ఒక సమగ్రమైన సర్వే చేశాం చేసిన తర్వాత ఒక ప్రాంతంలో ఇంతమంది ఆడపిల్లలు చదువుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరం కాబట్టి దీన్ని ఏదో ఆషామాషిగా చేస్తే ఇప్పుడు టీచర్ పోయి అడుగుతాడు ఆ టీచర్ బాధపడలేక స్కూల్లో చేరుస్తాడు ఓ రెండు రోజులు స్కూల్కి వస్తుంది ఆ పాప మూడో రోజు నుంచి మళ్ళీ ఇంట్లో ఉంటుంది వీళ్ళేమో స్కూల్లో ఆ పాప పేరు ఉంటుంది కానీ ఆ పాప స్కూల్కి రాదు ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి మా దగ్గర దాన్ని అధిగమించడానికి ఒక కార్యక్రమంగా పెట్టి దీంట్లో ప్రధానంగా అత్యంత పేద పిల్లలైతే వాళ్ళకు బట్టలు తీసిద్దామని అట్లాగే పుస్తకాలు స్కూలు బ్యాగులు ఇవన్నీ చేస్తున్నాం ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి ఏడో క్లాసు ఎనిమిదో క్లాసు తొమ్మిదో క్లాసు లేకపోతే పదో క్లాసు దాకా పక్క గ్రామాలకు వెళ్లాల్సి వస్తే అక్కడ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోతే కొన్ని చోట్ల ఆటోలు ఏర్పాటు చేశాం పొద్దున్నే వీళ్ళందరినీ కూడా ఆ గ్రామంలో ఆటోలో ఎక్కించుకొని ఆ స్కూల్ దగ్గరికి వదిలేస్తారు సాయంత్రం స్కూల్ వదిలిపెడతారు మళ్ళీ వాళ్ళ గ్రామానికి తీసుకుంటారు ఆటోలంతా స్థానికంగానే మేము నాయకులతోనూ కొంతమంది అధికారులు సహకరిస్తున్నారు అందరూ స్థానికంగా ఉండే వ్యాపారస్తులు వీళ్ళందరూ స్వచ్ఛందంగా దీన్ని ఒక పెద్ద కార్యక్రమంగా పెట్టి జిల్లా కలెక్టర్ గారు తర్వాత మంత్రి సునీతమ్మ వీళ్ళందరినీ పిలిచి ప్రోగ్రామ్ లాంచ్ చేశాం చదువుల ఒడి పేరుతో ఇట్లా ఉంది మేము ఇట్లా కార్యక్రమం చేస్తున్నామంటే పది మంది సహకరిస్తూ ఉన్నారు మాకు కొన్ని సమస్యలు వచ్చాయి ఒక ఒక తండ్రి నా కొడుకుని మీరు చదివిస్తే నా కూతుర్ని స్కూల్కి పంపిస్తాను అంటాడు అంటే ఆ అబ్బాయిని చదివించేదానికి ఏర్పాటు చేస్తున్నాం అట్లాగే నాకు జరగడం లేదు నాకేదన్నా చేయండి అంటే వాళ్ళకు మిషన్ కొనిచ్చి ఆ ఉపాధి కల్పించడం ఆ ఉపాధి కల్పించి మీ పాపని మాత్రం మీరు టెన్త్ క్లాస్లో ఆపేయుద్దండి ఇంటర్మీడియట్ చేర్చండి అని చెప్తా ఉన్నాం ఇట్లా అక్కడ అవసరాలు నిజంగా ఆ కుటుంబము ఆ పాప ఆదాయం మీదే ఆధారపడి బతికే పరిస్థితి ఉంటే ఆ పాపకి ఉపాధి కూడా చూపించి చదువుకోమని కూడా చెప్తున్నాం రెండో చదువు రెండో చెప్తున్నాం ఇట్లా సైకిళ్ళు కొనిస్తున్నాం ఇట్లా రకరకాలుగా వాళ్ళ చదువుకోవడానికి అవసరమైన కనీస సౌకర్యాలు ఇవేవి మేము అద్భుతాలు చేస్తున్నామని చెప్పలే మెయిన్గా మీరు స్కూల్కు పంపించలేకపోతే మీకు మరి పెన్షన్ వస్తుంది మీరు పెన్షన్ ఎందుకు ఇవాళ గవర్నమెంట్ కానీ అడుగుతున్నాం అట్లాగే మీకు రేషన్ ఇస్తూ ఉన్నాం మీరు బతకండి కానీ మీ పాపను మాత్రం చదివించండి అని చెప్తున్నాం ఒకవేళ వీళ్ళు ఉన్నత చదువులు చదవాలంటే ఎలా చేస్తారు ఒకవేళ టెన్త్ ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ మా దగ్గర చ ప్రతి ఆడపాప కనీసం ఇంటర్మీడియట్ చదువుకోవాలనేది మా ఉద్దేశం ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది పాస్ అయిన తర్వాత మేము నర్సింగ్ పోతామనో లేకపోతే మేము ఎంబీ ఎంసీఏ చేస్తామే అట్లా వస్తున్నారు వస్తుంటే వాళ్ళకి ఎవరినన్నా లోకల్గా టైఅప్ చేస్తున్నాం అంటే అది చాలా తక్కువ ఇప్పుడు దాకా పది మంది కూడా చేసినాం గైడెన్స్తో కూడుకున్న పని అది ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అది కనీసం ఇంటర్మీడియట్ వరకు చదివించాలనేది ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకున్నాం మా ప్రోగ్రామ్ ఈ సంవత్సరం బాగా సక్సెస్ అవుతూ ఉంది దీన్ని చూసి ఎవరైనా కానీ మాకు సహకరించడానికి ముందుకొస్తే ఇంకా దీన్ని ఇంకా పెద్ద స్థాయిలో పెద్ద స్థాయిలో చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే నేను డబ్బులు పెట్టి చదివించలేని పరిస్థితి పది మంది సహకరిస్తేనే ఇట్లాంటి కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి సహకరిస్తున్నారు ఇంకా ఎక్కువ చేయాలంటే ఇంకా ఎక్కువ సహాయం కావాలి కాబట్టి మేము ఒకటే అనుకుంటున్నాం ఇప్పుడు మేము చదివిస్తున్న పిల్లలందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ చేస్తాం ఎవరైనా ఆ పాప ప్రోగ్రెస్ రిపోర్ట్లంతా కూడా ఆన్లైన్లో పెడతాం మేము ఇప్పుడు దానికి పెద్ద కసరత్తు నడుస్తూ ఉంది మా చేస్తున్నారు దాన్ని ఆన్లైన్లో పెడతాం మేము ఆ పిల్లల పేర్లు వాళ్ళ చదువుకుంటున్నది ఏ స్కూలు వాళ్ళ వివరాలన్నీ కూడా ఆన్లైన్లో పెడతాం పెట్టిన తర్వాత ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం దానికి ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఆ పిల్లల బ్యాంక్ అకౌంట్కి నేరుగా డబ్బులు ఇవ్వచ్చు వాళ్ళకి మళ్ళీ ఆ ప్రోగ్రెస్ రిపోర్టు పంపించే ఏర్పాటు చేస్తున్నాం కొంతమంది రిటైర్డ్ టీచర్లు తర్వాత ఈ పెన్షనర్స్ అసోసియేషను వీళ్ళందరూ సహకారం తీసుకుంటున్నాం దీనికి వాళ్ళకి బాధ్యులు వీళ్ళే కేర్ టేకర్లుగా ఉంటారు వాళ్ళకి ఇట్లా ఒక సామాజిక బాధ్యత ఒక శాసనసభ్యుడు ప్రజాప్రతినిధి ఇదంతా కాకుండా అత్యంత వెనుకబడిన ఈ రాయదుర్గం ప్రాంతానికి మామూలు సాదాసీదా అభివృద్ధి పనులే కాకుండా ఇంకా ఏదో చేయాలి అనే తపనతో ఈ కార్యక్రమాలను చేస్తున్నాం బాగా ఆదరణ ఉంది ప్రజలు లేకపోతే స్వచ్ఛంద సంస్థలు ఆర్డీటీ సిస్టరుని కలిశాను ఇట్లా చేస్తున్నాను అని చెప్తే చాలా సంతోషపడిందామె మేము ఏం సహకరించాలో చెప్పండి మేము కూడా సహకరిస్తామని చెప్పారు ఇట్లా వాళ్ళ సహకారం కూడా తీసుకుంటాం అయితే ఇంకా మేము ఇది తొలి దశ కాబట్టి ఇప్పుడే ఏదో మేము చేస్తున్నాం మీరు అందరూ డబ్బులు ఇవ్వండి అంటే అది వేరే రకంగా పోతుంది కాబట్టి మా స్థాయిలో మా శక్తివంచం లేకుండా మేము చేసి మాకు శక్తికి మించిపోతే ఎవరైనా సహకారం అవసరమైతే అప్పుడు అప్రోచ్ అవుతామే నన్ను తప్పకుండా సహకరిస్తారని అనుకుంటున్నాను అంటే ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వేదవతి నది మనకు ఇక్కడ మృత నదిగా మారిపోతుంది రాజేరం నియోజకవర్గంలోకి వచ్చే అంటే ఇటీవల దాంట్లో నీటి బిందువులు కూడా అంటే జలధార ప్రవహించేందుకు మన జలదాతగా పిరొందిన రాజేంద్రనాథ్ కూడా పిలిపించారు ఢిల్లీ నుంచి అంటే ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందంటారు ఇప్పుడు రాయదుర్గం ప్రాంతం ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఒక ఎడారి దిశగా తన ప్రస్థానాన్ని సాగిస్తున్న ప్రాంతం కాబట్టే ఈ ప్రాంతానికి మనం ఈ జలవనరుల సంరక్షణ చాలా అవసరం దానికనే ఈరోజు వేదవతి హగరి నది ఒకప్పుడు సీజనల్గా పారే నది ఆ నది ఆ ప్రాంతాన్ని బతికిచ్చింది రాయదుర్గం నియోజకవర్గంలోనే పెద్ద హగరి చిన్న హగరి అని అంటాం వేదవతికి మరో పేరు హగరి ఆ పెద్ద హగరి డెబ్బై రెండు కిలోమీటర్లు ప్రవహిస్తుంది నా నియోజకవర్గంలో అట్లాగే చిన్న హగరి ఇరవై ఆరు కిలోమీటర్లు సుమారు వంద కిలోమీటర్లు ప్రవహించే ఈ నదుల్ని బతికించుకోగలిగితే రాయదుర్గం నియోజకవర్గ రూపురేఖలే మారిపోతాయి ఒకసారి మనము నీటి వసతి కల్పించగలిగితే నీళ్లు ఉంటే ఆటోమేటిక్గా అనేది అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి నీరే ప్రగతికి ప్రాణాధారం దాన్ని ఇప్పుడు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన మన రాజేంద్ర సింగ్ గారిని పిలిచి ఒక రోజంతా కూడా తిప్పామైనా ఆయన పరిస్థితులన్నీ చూసి రాజస్థాన్కు ఇక్కడ ప్ర పరిస్థితులకు పెద్ద తేడా లేదు నేను ఒక నదిని బతికించడానికి నాకు పదిహేను సంవత్సరాలు పట్టింది నేను ఒక ఏడు నదుల్ని జీవనదులుగా మార్చిన రాజస్థాన్ ప్రాంతంలో కాబట్టి మీరు అనుకుంటే ఐదు సంవత్సరాల కాలంలో మీకు ప్రభుత్వ సహాయం ఉంది ప్రజల భాగస్వామ్యం విపరీతంగా కనిపిస్తాం ఒక రోజంతా తిరిగాడు ఆయన ప్రజల స్పందన ఇదంతా కూడా చూశాడు చూసిన తర్వాత ఆయన చెప్పింది ఏమంటే ఐదేళ్లలో మీరు ఈ నదిని బతికించడానికి అవకాశం ఉంటుంది మీకు సాంకేతికంగా అవసరమైన సహకారం మొత్తం నేను అందజేస్తా మీ వాళ్ళకు నేను శిక్షణ ఇస్తాను మీ ఆఫీసర్లు పంపించండి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే ఎవరినైనా సరే పంపించండి నేను శిక్షణ ఇచ్చి పంపిస్తా వాళ్ళకి తప్పకుండా ఈ నదిని మనం బతికిద్దామని ఉంటుందంటే ఆ శిక్ష ఎలాంటిది సార్ అంటే మృత నదిగా మారిపోయిన పూర్తి ఎడారిగా అంటే అది మొత్తం ఇసకమేటం చెప్పి దాంట్లో మళ్ళీ నీళ్ళు తీసుకురావడం అనేది ఎలా అదే హగరి నదిలో దాదాపు మూడు వందల అడుగుల లోతు బోర్లు వేసిన నీళ్లు పడ్డంలే ఇది వాస్తవం దీనికి రాజస్థాన్లో రెండు వందల నుంచి రెండు వందల ముప్పై మిల్లీమీటర్లే సంవత్సరానికి సగటు వర్షపాతం నమోదవుతా ఉంది ఆయన పనిచేస్తున్న అల్వార్ జిల్లాలో మన వర్షపాతము సహజంగా నాలుగు వందల యాభై ఐదు వందల ఐదు వందల దాకా ఉంది ఐదు వందల నలభై మిల్లీమీటర్ల సగటున కురవాల్సి ఉన్న ఒక సంవత్సరం అటు ఇటు అయినా ఐదు వందల మిల్లీమీటర్ల అనుకున్నా సగటున కురుస్తుంది అనుకున్నా రెండు వందల ముప్పై మిల్లీమీటర్ల వర్షపాతంలోనే నేను నదులు బతికించగా లేని ఐదు వందల మిల్లీమీటర్ల వర్షపాతము ఉన్న ఈ ప్రాంతంలో ఖచ్చితంగా బతికించేదానికి అవకాశం ఉంది దీనికి ఒక నాలుగైదు రకాలు మనము శాస్త్రీయంగా కార్యక్రమాలు చేయలేము ఒకటి నదీ గర్భంలో రిజర్వాయర్లు నిర్మించడం అంటే నది ప్రవృత్తి ఎట్లా ఉంటుంది అంటే పైన పారే నీటి కంటే అడుగులో కూడా నీళ్లు పారుతూ ఉంటాయి అయిపోయిన తర్వాత భూగర్భంలో కాబట్టి వాటిని మనం నిలువ చేసుకొని జలాలుగా ఎక్కడికక్కడ నిక్షిప్తం చేసుకోగలిగితే జలాలు పెరుగుతాయి అట్లాగే నదికి వాగులు వంకలు నదిలో వచ్చి కలుస్తాయి ఆ వాగులు వంకల్ని ట్రీట్ చేసుకోవాలి అంటే దాన్ని కరెక్ట్గా వాగులు వంకలకి పరీవాహక ప్రాంతం ఉంటుంది ఆ పరీవాహక ప్రాంతంలో చెక్ డ్యాములు చిన్న చిన్న నీటి కుంటలన్నీ నిర్మించి ఆ నీళ్లు ఆ నిలబడినగా మిగిలినవన్నీ కూడా ఆ వాగులు లేకపోతే ఆ వాగుల్లో నీళ్ళన్నీ నేరుగా నదిలోకి చేరేదానికి చేసుకోవాలి ఇట్లా మేము నూట నలభై ఏడు ప్రాంతాలని గుర్తించాం నా నియోజకవర్గంలో ఈ ఉపగ్రహ ఛాయాచిత్ర సాంకేతిక సహాయంతో నూట నలభై ఏడు ప్రదేశాలని చెక్డాములు నిర్మించడానికి అనువైన ప్రదేశాలుగా గుర్తించాం సో ఆ నూట నలభై ఏడు చెక్ డ్యాములు అట్లాగే సబ్ సర్ఫేస్ డ్యామ్లు కట్టుకోవాల ఈ వాగులు వంకలన్నీ కూడా నదిలో పడిన నీళ్ళన్నీ కూడా నదిలోకి చేరేదానికి ఏర్పాట్లు చేసుకోవాలి చేసుకుంటే ఆ పడే వర్షం నీళ్ళే భూగర్భజలంగా మారి ఆ బుగ్గర బజరాలు పైకి వచ్చి రాను రాను నది సీజనల్ నదిగా మారుతుంది సీజనల్ నదిని జీవనదిగా మార్చుకోవచ్చు రా వచ్చే కాలంలో దీన్ని ఇంకా సైమల్టన్యస్గా ఇంకోటి కూడా చేయాల మన వాళ్ళు విపరీతంగా నీళ్లను వాడుకోవడం చేస్తూ ఉంటారు రైతులు అంటే అవగాహన లేకపోవడం కొంత లేకపోతే వాళ్ళ అవసరాల కొంత సాంకేతిక పరిజ్ఞానం వాడుకోలేకపోవడం మరికొంత ఇట్లాంటి రకరకాల కారణాల వల్ల వరి పెడతానమో లేకపోతే నేరుగా నీళ్లు పారించడము ఒక పొలాలకి దీనివల్ల చాలా నీళ్లు వృధా ఉంటాయి అట్లా కాకుండా డ్రిప్పు స్ప్రింక్లర్ పరికరాలు ఇవ్వడం వల్లకి అట్లాగే నీటి అవసరం తక్కువగా ఉండే స్పీసీస్ని ఎంకరేజ్ చేయడము ఇట్లాంటి కారణాల వల్ల ఒకవైపు పడిన వర్షపు నీటిని భూగర్భజలంగా మార్చుకోవడం మరోవైపు భూగర్భ జలంగా మారిన నీటి వాడకాన్ని తగ్గించుకోవడం ఈ రెండు చేసుకోగలిగితే ఐదు సంవత్సరాల్లో మనం ఒక అద్భుతం చేసి చూపించచ్చు అది ఖచ్చితంగా నాకు ఒక దృఢమైన నమ్మకం అదే జరిగితే మాత్రం రాజ రాయదుర్గం మిమ్మల్ని చరిత్రలో మర్చిపోలేరు వేదవతి నది మాతకు నేనే పుత్రుని అయితే తప్పకుండా అది సాధిస్తానని నమ్మకం నాకుంది ఖచ్చితంగా చేద్దాం చేయాల అందరూ సహకరిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు దండిగా ఉన్నాయి మనకి ఆయన ఏమడిగినా మనకు కాదనడు జిల్లా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులు బాగోలేవు పదహారు వేల కోట్లు లోటు బడ్జెట్ ఉందని ప్రతి సమావేశంలో అందరి మంత్రుల గారి నుంచి సందర్భంలో మా నదిని బతికించడానికి ఏదో వందల కోట్ల అవసరంలే మాకి మాకు ఒక అరవై డెబ్భై కోట్ల రూపాయలు ఐదేళ్ళలో ఖర్చు పెడితే నది బతుకుతుంది కాబట్టి దాన్ని ఇవ్వడానికి మా నాయకుడు అసలు ఒక క్షణం కూడా ఆలస్యం చేయడు కాబట్టి ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు బాగా సహకరిస్తూ ఉన్నారు ఆయనకు ఏదో తపన ఉంది ఈ జిల్లాలో ఏదో చేయాలన్న తపన ఉంది కాబట్టి వీళ్ళందరి సాకారము ఇరిగేషన్ అధికారులు ఉన్నారు మీరు మంచి ఆలోచన చేశారు మీకు మేమందరూ కూడా బాసటగా ఉంటాం తప్పకుండా ఈ నదిని బతికిద్దాం ఇక్కడే ఒక అద్భుతాన్ని చూపిద్దాం మనం ఎక్కడో కాదు ఓ ప్రయోగం ఒక ఆరేళ్ళ తర్వాత అందరూ వచ్చి ఈరోజు రాజస్థానం లేకపోతే రాలేగా సిద్ధి పోతున్నారు రాయదుర్గం రావాలి అందరూ రాష్ట్రమే కాదు దేశమంతా వచ్చి తొంగి చూడాలంటే తొంగి చూడాల ఖచ్చితంగా రాయదుర్గం గురించి ఏదో ఒకరోజు ప్రధానమంత్రి గారు మాట్లాడే రోజు వస్తుంది ఖచ్చితంగా తీసుకొస్తాం మంచి కార్యక్రమాలు ప్రారంభం చేశాం ఇప్పుడు ఇవన్నీ ఫలితాలు రావడానికి టైం పడుతుంది ఖచ్చితంగా వస్తుంది రాయదుర్గం అంటే అన్నిట్లో కూడా పేరు అంటే ఒక కరువు ఎడారి ప్రాంతం అనేదే కాకోకుండా వ్యవసాయం తర్వాత అంత స్థలం ఆధారపడింది గార్మెంట్స్ పరిశ్రమ గార్మెంట్స్ అంటేనే రాయదుర్గం పెట్టింది పేరు అనమాట అలాంటి గార్మెంట్ పరిశ్రమ కూడా సంక్షోభంలో అంటారు అంటే మీరేమో ఈ టీవాల టెక్స్టైల్ పార్క్ కూడా ప్రారంభించారు దాని ద్వారా ఎంతమంది ఉపాధి వస్తుంది అంటే ఈ గార్మెంట్స్ పరిశ్రమను ఆదుకోవడానికి ఇంకా మీరు ఏం చర్యలు చేపడుతున్నారు మీరు అన్నట్లు వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడి బతుకుతూ ఉండేది గార్మెంట్ పరిశ్రమ దాంట్లో కూడా జీన్స్ పరిశ్రమకు కూడా మా ప్రాంతం పెట్టింది పేరు అయితే నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఒక ప్రయత్నం చేశాను రెండు వేల మూడులో కేంద్ర ప్రభుత్వం నుంచి టెక్స్టైల్ పార్కును రాయదుర్గానికి పామిడికి శాంక్షన్ శాంక్షన్ చేయించాం పామిడికి శాంక్షన్ పామిడిలో పామిడి రెండు కూడా గార్మెంట్ పరిశ్రమకి పెట్టింది పేరు ఈ రెండిటికి రెండు టెక్స్టైల్ పార్కులు మంజూరు చేయించాం నేనే అప్పుడు భూమి పూజ చేశాను రెండు వేల మూడులో రెండు వేల నాలుగులో మా ప్రభుత్వంపైంది నేను ఓడిపోయినా తర్వాత పది సంవత్సరాలు దాన్ని పట్టించుకున్న నాతో లేడు ఎవరు కూడా ఏదో వాళ్ళు సిమెంట్ రోడ్లు వేసి అది దానిలోకి చూశారు తప్ప దాన్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయాలి మళ్ళీ నేను అక్కడ ఎమ్మెల్యేగా వెళ్ళిన తర్వాత ఆ పాత ఫైళ్ళన్నీ బూజు దునిపించి ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులన్నీ కూడా ఇప్పించి ఇప్పుడు ఒక ఐదు పరిశ్రమలకి భూమి పూజ చేసాం మేమే చేసి ఆడ ఒక పరిశ్రమని ఈ మధ్యనే కొల్లు రవీంద్ర గారు రాష్ట్ర జౌలి చేనేత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా ప్రారంభం చేశాం ఇంకొక మూడు పరిశ్రమలు నిర్మాణం పూర్తి ఉన్నాయి ఇవే కాకుండా దాదాపు యాభై మూడు పరిశ్రమలు అక్కడ రావాల్సి ఉంది ఖచ్చితంగా ఈ మూడేళ్ల కాలంలో కనీసం ఒక పదిహేను ఇరవై పరిశ్రమలనైనా అక్కడ ఏర్పాటు చేయించడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఏర్పాటు అవుతాయని ఆశిస్తూ ఉన్నాం అవే అయితే దాదాపు ఒక ఏడెనిమిది వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి ఆ టెక్స్టైల్ పరిశ్రమలోనే అదే కాకుండా వీళ్ళకి మా వాళ్ళు ముప్పై ఇరవై సంవత్సరాల పాత మిషన్లతో ఇప్పుడు కుడుతూ ఉంటారు శక్తి ఎక్కువ ఖర్చు అవుతుంది వాళ్ళకి కూలీ గిట్టుబాటు కాదు రోజంతా కష్టపడి పనిచేస్తే నూట ముప్పై రూపాయలు నూట ఇరవై రూపాయలు అంటే ఈ ఎన్ఆర్ఐ ఉపాధి హామీ కూలీలకు ఎంత డబ్బులు వస్తూ ఉన్నాయో మా వాళ్ళకు కూడా అంతకు మించి రావడం లేదు కాబట్టి టెక్నాలజీని పెంచడం అంటే లేటెస్ట్ టెక్నాలజీ మిషన్లు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళకి పెద్ద ఎత్తున లోన్లు ఇప్పించి ఎక్కువ మంది మహిళలు తర్వాత బీసీలు మైనార్టీలు ఎక్కువ మంది ఆధారపడి ఉంటారు ఈ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా కానీ లేదా పట్టణ పేదరిక నిర్మూలన పథకం కింద నాయుడు గారితో మాట్లాడాం ఒక సమగ్రమైన ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేయించండి తయారు చేస్తే నేను కూడా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు ఆయన కాబట్టి ఈ ఇది దీన్ని ఈ మధ్యనే సెర్పు సిఇ గారు వచ్చారు కృష్ణమోహన్ గారు ఆయన వచ్చినప్పుడు అంత కూడా మాట్లాడాం దీనికి త్వరలోనే ఒక సమగ్రమైన కార్యాచరణ సిద్ధమవుతుంది అయిన తర్వాత ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటాం తప్పకుండా ఈ మూడు సంవత్సరాల కాలంలో కొంత మార్పు తీసుకురాగలుగుతాం ఇంకా దాన్ని ప్రైవేటు పరి పారిశ్రామికవేత్తలు ఎవరైనా వచ్చి అక్కడ గవర్నమెంట్ పరిశ్రమలు స్థాపించగలిగితే చాలా ఎక్కువ మందికి ఉపాధి వస్తుంది దానివల్ల ఎక్కువ మందికి లబ్ధి కలిగే అవకాశం కూడా ఉంది దానికి కూడా ప్రయత్నం చేస్తాం ఫలితం వస్తుందని మేము చెప్పలేం కానీ ఎందుకంటే అది మా చేతుల్లో లేదు ప్రైవేట్ వాళ్ళు రావాలి దానికి రావడానికి రావాలని కోరుకుంటారు రావడానికి మందిని అడుగుతున్నాం రండి మంచి ప్రాంతం చాలా మంచి మనుషులు ఉండే ప్రాంతం కష్టపడి పనిచేస్తారు ఎలాంటి రాజకీయ ఇబ్బందులు ఉండవు ఎలాంటి గొడవలు ఉండవు శాంతి భద్రతల సమస్య లేని ప్రాంతం మా ప్రాంతం కాబట్టి రండి అని మేము చాలామందిని ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పకుండా ఏమీ ఉండవు మా దగ్గర సమస్యలే ఉండవు టక్కర్ గారు కూడా మన చీఫ్ సెక్రటరీ పెట్టాలంటే ఏమి అట్లాంటి సమస్య ఉండదు మా దగ్గర ప్రజలు మంచివాళ్ళు అధికారులు సహకరిస్తారు రాజకీయపరమైన ఇబ్బందులు కూడా లేవు కాబట్టి ప్రభుత్వం నుంచి మీకు ఏ రకమైన సహాయాలు కావాలంటే కూడా ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో అన్నీ కూడా అందజేస్తామని చెప్పాం మన చీఫ్ సెక్రటరీ గారు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు ట్ర గారికి కూడా రాయదుర్గం అంటే అభిమానం అక్కడ ఈ పరిశ్రమను ఏదో రకంగా ఆదుకోవాలని ఆయన కూడా ఆలోచన చేస్తున్నాడు ఆయన ఇద్దరు ముగ్గురితో మాట్లాడాడు ఈ మధ్య నేను పోయి రిక్వెస్ట్ చేశాను మాట్లాడండి సార్ ఎవరో గారిని పారిశ్రామికవేత్తలు మా దగ్గరికి తీసుకురండి తప్పకుండా అక్కడ ఉపాధి కల్పిద్దామని అడిగా ఆయన కూడా సహకరిస్తూ ఉన్నారు తప్పకుండా ప ప్రైవేట్ రంగాల్లో పెద్ద పరిశ్రమ వస్తే సంతోషం రాకపోయినా మా టెక్స్టైల్ పార్కులో మాత్రం కనీసం చేసుకోవడానికి ఉపాధి అవకాశాలు ఇంకా మరో రకంగా తీసుకుంటే ఇటీవల కాలంలో నీరు చెట్టు కార్యక్రమంలో మొక్కలను విరివిగా నాటుతున్నారు మీరు ఇటీవల కాలంలో లక్షలాది మొక్కలు అంటే ఇప్పటివరకు ఎన్ని మొక్కలు నాటారంటారు అసలుకి మరో బెంగళూరుగా మార్చడానికి మీరు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు రాయదుర్గ బెంగళూరుగా మారదు ఎందుకంటే చాలా వెనుకబడిన ప్రాంతం అక్కడ బెంగళూరుతో సమానంగా ఒక అంటే ప్రకృతికి మనిషికి ఉన్న సంబంధం లేదా చెట్టు మనిషి కవలలుగా పుట్టినారు ఈ మనిషి చెట్టు కలిసి బతికితేనే ఆ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందనే ఒక ఫిలాసఫీని మేము ప్రజల్లో బాగా ప్రచారం చేయగలుగుతున్నారు చేస్తున్నారు ఎందుకంటే ఊరికే ఏదో మొక్క పెంచండి లేకపోతే ఈ చెట్టు పెంచండి అంటే పెంచరు ప్రజలు చెట్టుకు ఒక పురాణాల్లో శివుడికి ప్రతిరూపంగా వృక్షాన్ని చూస్తారు ఇట్లా సెంటిమెంట్తో ఈ మొక్కలు పెంచేదాన్ని మిళితం చేశాం ప్రజల సెంటిమెంట్తో మొక్కలు పెంచేదాన్ని మిళితం చేయడం వల్ల అది ఒక ప్రజా ఉద్యమంగా మారింది గత సంవత్సరం ఒక వంద రోజుల పండగ చేశాం మొక్కల పండగ అంటే గ్రామ గ్రామాల్లోనూ నాయకులు వెళ్ళి అధికారులు పోయి ఆ గ్రామంలో మొక్కలు నాటుతారు మొక్కల ఆవశ్యకత మంచి చెప్తారు మీటింగులు పెడతారు మహిళలందరూ కూడా ముగ్గులేసి ఒక పండగలాగా చేస్తారు చేశారు దీనివల్ల ఏమైందంటే ఎన్ని మొక్కలు నాటాము అనే దానికంటే మొక్కలు వాటి ఆవశ్యకత మన ప్రాంతంలో మొక్కలు పెరగాల్సిన అవసరం వీటన్నిటి మీద మా ప్రజల్లో మంచి అవగాహన కలిగింది గత సంవత్సరం చేసిన కార్యక్రమాలు ఎన్ని లక్షల మొక్కలు నాటారు గత సంవత్సరం ఐదు లక్షల మొక్కలు నాటాము ఈ సంవత్సరము పది లక్షల లక్ష్యాన్ని సాధిస్తాం ఎందుకంటే బాగా అవగాహ అవగాహన పెరిగింది ఫలసాయం ఇచ్చే మొక్కలు ఏమన్నా చాలా చోట్ల అంటే రాయదుర్గానికి ఒక చారిత్రక నేపథ్యం తీసుకుంటే రాయదుర్గం ప్రాంతం సీతాఫలాలకు ప్రసిద్ధి ఒకప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాలానగరు రాయదుర్గం రెండు కూడా సీతాఫలం పండ్ల ఉత్పత్తికి ప్రధానమైన కేంద్రాలుగా ఉండేటివి రాయదుర్గంలో పండే సీతాఫలము చాలా మధురంగా ఉంటుంది పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి అద్భుతంగా ఉంటుంది దాన్ని తింటే తినాలగానే కానీ రుచి మాటల్లో చెప్పలేము అట్లాంటి చరిత్ర ఉంది రాయదుర్గం సీతాఫలానికి కాబట్టి దానికి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయాలని ఈరోజు అరకు కాఫీని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ఉంది అట్లాగే భవిష్యత్తులో రాయదుర్గం సీతాఫలాన్ని కూడా ప్రమోట్ చేయాల చేయించుకుంటాం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మా వెనకాల నిలబడి మాకోసం దీన్ని టేకప్ చేస్తారు కాబట్టి ఆ నమ్మకం ఉంది మాకి దాన్ని ఒకప్పుడు విపరీతంగా లారీల లోళ్ళు లోళ్ళు పోయేటివి రాయదుర్గం నుంచి సీతాఫలం కానీ ఇప్పుడు బాగా తగ్గిపోయినాయి ఆ రాయదుర్గం సీతాఫలానికి పూర్వవైభవం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం గత సంవత్సరం కొంత కొన్ని మొక్కలు నాటాం సీతాఫలం మొక్కలు ఈ సంవత్సరం ఒక లక్ష సీతాఫలం మొక్కలు నాటడం పోదు కొన్ని లక్షల విత్తనాల్ని నాట చల్లాలనుకుంటా ఉన్నాం విత్తనాలు కూడా నాటాలనుకుంటున్నాం ఇప్పటికే ప్రారంభం చేసాం విత్తనాలు నాటేది సీతాఫలం అనేది పశువులు తినవు దాన్ని తర్వాత అది కరువు భయంకరమైన కరువు పరిస్థితుల్లో కూడా బతికి బట్టగట్టగలిగేది అనంతపురం జిల్లా రైతుకు ఉన్నంత శక్తి సీతాఫలానికి కూడా ఉంది ఎన్ని కరువులు వచ్చినా మన రైతు ఎట్లయితే తట్టుకోగల అట్లాగే సీతాఫలానికి కూడా అంత శక్తి ఉంది డ్రౌట్ రెసిస్టెంట్ ప్లాంట్ అది కాబట్టి దాన్ని విరివిగా ప్రమోట్ చేయాలని అనుకుంటా ఉన్నాం ఆ సీతాఫలం ఇప్పటికే పెద్ద ఎత్తున మొక్కలు నాడుతూ ఉన్నాం విత్తనాలు నాడుతూ ఉన్నాం దాంతోపాటు నేరేడు నాడుతూ ఉన్నాం చాలా చోట్ల వేప నాడుతూ ఉన్నాం అట్లాగే కానుగా రోడ్ రోడ్డుకి ఇరువైపులా వేప కానుగా ఇట్లాంటివి నాడుతున్నాం దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఐదారు సంవత్సరాల తర్వాత మీకు చిన్న చిన్న క్షయలాంటి రోగాలు ఎవరికన్నా ఉంటే మా ప్రాంతంలో బంధువులు ఉంటే ఒక వారం రాయదుర్గం వచ్చి ఉంటే రో ఏమేమి మందులు మా వాతావరణం ఆ వాతావరణమే మార్చాల మనిషిని కొన్ని సిద్ధుల కొండాలి ఉంది మా దగ్గర అంటే మెడిసినల్ ప్లాంట్స్కి చాలా ప్రసిద్ధి అది ఒకప్పుడు సిద్ధులు ఉండేవాళ్ళని అంటారు ఆ కొండలో మంచి మంచి ఈ మెడి మెడిసినల్ ప్లాంట్స్ ఉండేటివి ఇప్పుడు తగ్గిపోయినాయి నేను హైదరాబాద్లో కూడా మాట్లాడుతున్నా రీసెర్చ్ సెంటర్ వాళ్ళతో ఆ కొన్ని రేర్ స్పీసీస్ కూడా అక్కడ తీసుకొచ్చి నాటాలని అనుకుంటా ఉన్నాం ఇట్లా మొక్కలకి తర్వాత ఈ ఔషధ మొక్కలకి రకరకాల మొక్కలకి రాయదుర్గం ప్రాంతం ప్రసిద్ధి కావాలనేది ఒక లక్ష్యంగా దీనివల్ల కనీసం ఇతర ప్రాంతాల కంటే మూడు డిగ్రీలు ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలని ఆహ్లాదకరమైన వాతావరణం రావాలని మొక్కలు వానల్ని ఆకర్షించాలని ఆ ప్రాంతం సస్యశ్యామలం కావాలనేది ఆశ మొత్తం మీద అన్ని రంగాల్లో కూడా మీరు అభివృద్ధి చేసి రాయదుర్గ నియోజక ఒక స్మార్ట్ నియోజకవర్గ ఒక పది సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న రాయదుర్గానికి పది సంవత్సరాల తర్వాత మనం చూడబోయే రాయదుర్గానికి మాకున్న విజన్ లేకపోతే మేము ఇట్లా ఉండాలని అనుకుంటున్న రాయదుర్గానికి చాలా తేడా ఉంటుంది దాన్ని పదేళ్ల తర్వాత మీరు చూస్తారు తప్పకుండా రాయదుర్గం ఒక అందరికీ ఒక ఆకర్షణీయమైన ప్రాంతంగా ఆదర్శవంతమైన ప్రాంతంగా అభివృద్ధికి అసలు సిసలు చిరునామాగా రాయదుర్గం ప్రాంతం నిలుస్తుంది నిలవడానికి అన్ని రకాలుగా పనులు ప్రారంభమయ్యాయి ఫలితాలు రావడం ఆలస్యం అంటే మీ లక్ష్యము మీ ఆశయం బాగానే ఉంది అంటే రాదు రాయదుర్గం నియోజకవర్గాన్ని తీసుకుంటే పూర్తి భిన్నంగా ఉంటే ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేని మరోసారి గెలిపించిన దాఖలాలు అయితే లేవు అంటే మళ్ళాసారి కూడా మీరు గెలుస్తారనే ఒక భావన మీలో ఉందంటారా అంత ధైర్యం ఉందంటారా రాయదుర్గం ప్రజల ఆశిస్సులు నా మీద ఉన్నంత వరకు ఎన్నిసార్లు అయినా గెలుస్తా ప్రజలు నన్ను శాసనసభ్యుడిగా వద్దనుకున్నారనుకో ఒక సామాజిక కార్యకర్తగా కూడా పనిచేస్తారు మీరు స్థానికంగా ఉండరు అక్కడ అనంతపురంలో ఉంటారు ఎక్కువ హైదరాబాద్కి వెళ్తుంటారు అక్కడ క్యాడర్లో కూడా అసంతృప్తి ఉందనేది కూడా ఒక వాదన ఉంది ఎక్కువ మీ సమాజ వర్గానికి చెందిన వాళ్ళకి ఎక్కువ పనులు ఇస్తుంటారు వేరే సమాజం తక్కువగా పనులు కానీ అభివృద్ధి పనులు కానీ ఏమైనా కాంటాక్ట్ వర్క్లు కానీ వచ్చినా కూడా మీ వారికి ఎక్కువ ఇస్తుంటారు అనేది ఒక క్యాడర్లో కూడా ఒక వ్యతిరేకత ఉంది అసంతృప్తిగా ఉన్నారు లోకల్గా ఉండరు ఎవరు రావాలన్నా మీకు అనంతపురం కలవాలి లేదా హైదరాబాద్ రావాలి అని అన్నారు ఈ పరిస్థితులలో వచ్చేసారి మిమ్మల్ని ఆదరిస్తారా నేను రాయదుర్గంలో ఉండడానికి ఇష్టపడతా నెలకి కనీసం పన్నెండు నుంచి పదిహేను రోజులు ఖచ్చితంగా ఉంటాను గత నెల తీసుకుంటే దాదాపు పద్దెనిమిది రోజులు రాయదుర్గంలోనే ఉన్నా అనంతపురంలో నెలకు మూడు రోజులు లేకపోతే రెండు రోజులకు మించి నేను ఉండను హైదరాబాదులో నాకు అక్కడ అసెంబ్లీ ఇంకా మార్చలే విజయవాడకి అసెంబ్లీలో కొన్ని ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే హైదరాబాద్ పోవాల్సి వస్తుంది విజయవాడలో నేను చీఫ్ ఇప్గా ఉన్న పార్టీలో పల్లెడ్బిరా సభ్యుడిగా ఉన్నాను కాబట్టి ముఖ్యమైన సమావేశాలు ఉన్నప్పుడు విజయవాడ పోవాల్సి వస్తుంది తిరగాల తప్పదు కానీ రాయదుర్గం నియోజకవర్గంలో గతంలో ఏ శాసనసభ్యుడు ఉండని రోజులు నేను ఉంటా ఉన్నా నాకు తెలిసి మా పార్టీ కార్యకర్తలు కానీ లేదా మా పార్టీకి సంబంధించిన నాయకులు కానీ సాధారణ ప్రజానీకం కానీ నా పట్ల ఎలాంటి ద్వేషభావము ఉండదనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను చేసే కార్యక్రమాల్లో ప్రజల స్పందన కానీ లేదా నేను నిర్వహించే సభలకు ప్రజలు వస్తున్న తీరు కానీ అన్ని వర్గాల వాళ్ళు దీంట్లో కులాలు లేవు మతాలు లేవు నేను ఇంకొంచెం దూరం పోయి ఎవరైతే సర్పంచ్గా ఉంటున్నారో వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అని చూడడం లేదు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అని చూడడం లేదు వాళ్ళను కూడా గౌరవంగా చూస్తున్నాం మేము కాబట్టి ఆ ఆ గ్రామంలో ఏదైనా మీటింగ్ పెడితే అతనికే మైక్ ఇచ్చి మాట్లాడిస్తున్నాం ప్రత్యర్థులు కూడా రెండు సంవత్సరాల కాలంలో ఎప్పుడూ నాకు వ్యతిరేకంగా మాట్లాడింది లేదు నాతో పోటీ చేసిన వ్యక్తి ఎప్పుడైనా వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడచ్చు కానీ సాధారణ ప్రజలు లేదా ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా సెకండ్ క్యాడర్ లీడర్లు కానీ లేకపోతే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా నాకు వ్యతిరేకంగా ఎప్పుడు మీరు చేసిన అభివృద్ధితో మీరు చరిత్ర తిరగరాస్తామంటారా చరిత్ర తిరగరాస్తామనే అంత పెద్ద మాట చెప్పలేను కానీ ఒక అభివృద్ధికి అవసరమన్న ప్రాంతం అంటే దశాబ్దాల నిర్లక్ష్యానికి అది నిలువుటద్దం రాయదుర్గం నియోజకవర్గం అంటే కాబట్టి నేను బాగా చేస్తే నేను ప్రజల్లో ఒక నమ్మకం కలిగించగలిగితే నా ప్రవర్తన నా నడవడిక లేదా నేను ప్రజలతో మాట్లాడే తీరు కానీ నేను చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు నచ్చితే తప్పకుండా నన్నే ఆదరిస్తాను ఇంకా ఇంకోరు కావాలని ఎవరు కోరుకోరు కదా ఇప్పుడు ఖచ్చితంగా ఐదారు సార్లు గెలిచిన శాసనసభ్యులు చూస్తున్నాం దశాబ్దాల కాలంగా ప్రజాభిమానాన్ని నిలబెట్టుకుంటున్న నాయకుల్లో మనము చాలామందిని చూస్తూ ఉన్నాం కాబట్టి ఇదేదో నేను చరిత్ర తిరగరాసేంత అంత పెద్ద మాట ఆడ అవసరం లేదు కానీ తప్పకుండా రాయదుర్గం ప్రజలు నన్ను ఆదరిస్తారనే నమ్మకం అయితే నాకుంది ఎందుకంటే నేను వాళ్ళ పట్ల చూపిస్తున్న అంకిత భావం నిబద్ధత ఆ ప్రాంతంలో ఏదో చేయాలని మనం ప్రారంభం చేసిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా తప్పకుండా ప్రజల అభిమానాన్ని చురకుంటాయని అనుకుంటా ఉన్నాం మేము కూడా కోరుకుంటాం సార్ అలాగే ఇక్కడ తీసుకుంటే ఎగినాం అనుకుంటే మీరు తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్నికల అనంతరం మీకు పార్టీ ఫండ్గా ఇచ్చింది దాంట్లో దాదాపు ఒక పదహైదు లక్షల రూపాయల వరకు మిగులు అయితే మీరు తీసుకెళ్ళి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి వాపస్ ఇచ్చారనేది చెప్తుంటారు అంటే అప్పుడు ఇచ్చారు అంటే ఈ మూడు ఎలక్షన్లలో కూడా ఏమైనా ఇచ్చారా మళ్ళీ ఏమైనా తెచ్చుకున్నారా అనేది అట్లే నేనంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకే మాట చెప్తారు నీ భవిష్యత్తు నాకు వదిలే నేను చూసుకుంటానన్నారు అంతే తప్ప నేను రాజకీయాల్లో ఒక రూపాయి పెట్టుబడి వచ్చిన పెట్టుబడి పెట్టి వచ్చిన వాడిని కాదు అంటే పార్టీ ఫండ్ ఎవరికైనా ఇస్తుంది కదా ఎన్నికల్లో ఖర్చుల కోసం నేను సంపాదించిందో లేకపోతే నేను నేనెప్పుడు రాజకీయాల్లో పెట్టుబడి పెట్టి వచ్చిన వ్యక్తిని కాదు కాబట్టి నాకు అన్ని చంద్రబాబు నాయుడు గారే అన్ని పార్టీ చూసుకుంటుంది ఎలక్షన్ల వరకు నా బతుకు నేను అంశం అది కాదు అంటే ఎలక్షన్లో మీరు పెట్టుబడి పెట్టుకునే పార్టీ నుంచి కొద్ది ఫండ్ వస్తుంది ఆ ఫండ్ ఎలక్షన్ల ఖర్చుల కోసం పెట్టుకోవచ్చు ఎలక్షన్ ఖర్చుల అనంతరము కొంత అమౌంట్ అంటే దాదాపు ఒక లక్షల రూపాయలు మిగిలితే పార్టీకి సంబంధించి ఆ డబ్బు ఎనికి తీసుకుపోయి ఇచ్చారంటున్నారు అది వాస్తవమా కాదా అట్లేముండదు పదహైదు లక్షలు ఇరవై లక్షలు ఎందుకు మిగులుతుంది కానీ అట్లేముండదు కానీ బట్ నాకే ఇంత కావాలా లేకపోతే ఏదో డబ్బులు నా ఆ డబ్బు అదంతా దానికి అంత ప్రాధాన్యమిచ్చే మనిషిని కాదు నేను నా అవసరము ఇది అన్నప్పుడు పార్టీ దాన్ని గుర్తిస్తుంది తప్పకుండా ఎన్నికల్లో డబ్బు అందరికీ అవసరమవుతుంది కాబట్టి నాకు కూడా నేను ఎన్నికల్లో అభ్యర్థిని నేనేం అతీతంగా ఆకాశం నుంచి ఊడిపడినని కాదు బట్ పార్టీ నాకు ఆదుకుంటా అంటుంది ఎప్పుడు కూడా మా నాయకుడు కానీ మా పార్టీ రాయదుర్గం నియోజకం అంటే కాపు రామచంద్రాలని ఒక ఆర్థిక స్థితిమంతుడితో పోటీ పడేయాలంటే కొద్దిగా డబ్బుతో కొడుకున్న రాజకీయం అంటే ఈసారి కూడా పార్టీ నుంచి ఏమన్నా మీకు సపోర్ట్ లభించిందన్న డెఫినెట్గా సపోర్ట్ ఉంటుంది ఎందుకంటే సపోర్ట్ లేకుండా ఎవరో ఎన్నికల్లో గెలవలేరు అక్కడ లీడర్లు కొంతమంది స్వచ్ఛందంగా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు కొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు తర్వాత ఇప్పుడు కలిసి ఎన్నికలు వచ్చినప్పుడు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసిన నాయకులు సహకారం ఉంటుంది ఇవన్నీ కూడా ఉన్నప్పుడు అందరూ తలావగా చేస్తేనే ఎన్నికల యజ్ఞంలో మనము ఫలితాలు సాధించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరూ సహకరించారు పార్టీ తప్పకుండా సహకరి సహకరించింది భవిష్యత్తులో కూడా సహకరిస్తుంది తొంభై తొమ్మిదిలో మీరు ఎంపీగా ఎన్నికైన వెంటనే తెలుగుదేశం పార్టీలో మిమ్మల్ని పోలిట్ బ్యూరో సభ్యునిగా తీసుకున్నారు అంటే అక్కడ ఆయన చంద్రబాబు నాయుడు ఆస్థానంలో సుదీర్ఘ కాలం పాటు మీరు రాణిస్తూ వస్తున్నారు అంటే అక్కడ మీరు రాణించడానికి మీ రాజకీయ ఎత్తుగడులు కానీ మీ వ్యూహాలు కానీ ఏమైనా కలిసి వస్తున్నాయంటారా అంటే తొంభై తొమ్మిదిలో ఎన్నికైన తర్వాత రెండు వేలలో నేను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నన్ను మా అధ్యక్షులు వారు నియమించినారు అప్పుడు ముగ్గురే ఉండేవాళ్ళం ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు ముగ్గురు ప్రధాన కార్యదర్శులు ఉండేవాళ్ళము నేను ఒకడప్పుడు ముగ్గురు ప్రధాన కార్యదర్శులు నేను కూడా ఒకరిగా ఉండేవాళ్ళని తర్వాత రెండు వేల నాలుగు నుంచి ఇప్పటిదాకా నేను పార్టీలో పాలిట్ బ్యూరో సభ్యునిగా పనిచేస్తూ వస్తూ ఉన్నాను ఆ స్థాయిలో పార్టీ పాలిట్ బ్యూరో స్థానము లేకపోతే పార్టీ జనరల్ సెక్రటరీ అంటే అధినాయకుడు ఇతను ఆ స్థానానికి అర్హుడు లేదా ఆ స్థానంలో ఇతన్ని పెడితే పార్టీకి ఉపయోగం ఉంటుంది అనుకుంటే పెడతారు కానీ రాజకీయ ఎత్తుగడలో లేకపోతే ఇవన్నీ అవి పెద్ద పని చేయవు తెలుగుదేశం పార్టీ తీసుకుంటే చాలా చాలామంది ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళందరినీ కాదని మీకే ఎందుకు అంత పెద్దపీట వేస్తున్నారు రిపీట్ ఏం కాదు నే ఒక నమ్మకం నేను ఎవరి దగ్గర పనిచేసినా ఇప్పుడు ఈనాడలో నేను చెప్పాను నా చరిత్ర అంటే పద్నాలుగేళ్ళు పనిచేస్తే పద్నాలుగేళ్ళు అనంతపురం జిల్లాలోనే పనిచేసే అవకాశం ఇచ్చారు నేను ఒక ఒక దారి ఏర్పరచుకొని ఈ దారి బాగుంటుంది అనుకుంటే ఆ దారిలో వెళ్ళడమే చేస్తుంటా నేను ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచన చేయను కాబట్టి నాకు రాజకీయాల్లో శత్రువులు ఉంటారు అంత మిత్రులు అందరూ మిత్రులని అనలేం కానీ అందరితో బాగుంటా మిత్రులు కొంతమంది దగ్గరగా ఉంటా అంటారు కానీ ఎవరు దూరం కాదు నాకు అంటే ఇప్పుడు మీకు పార్టీలో ఉన్న అంటే చంద్రబాబు నాయుడు గారితో ఉన్న సఖ్యతో జేసీ సోదరుని కూడా మీరే పార్టీలోకి తీసుకొచ్చారనేది కూడా జేసీ సోదరులు పార్టీలోకి రావడం అనేది అప్పుడు ఈ జిల్లా అవసరం కోసం ఈ జిల్లాల పరిస్థితుల దృష్ట్యా వస్తే బాగుంటుంది అని పార్టీ అధినాయకత్వము అనుకుంది జేసీ సోదరులు అనుకున్నారు కానీ పదిహేను సంవత్సరాలు నేను పార్టీలో ఉన్నప్పటి నుంచి పనిచేసిన క్రమంలో జేసీ సోదరులు తెలుగుదేశంలోకి పార్టీలోకి వస్తారంటే నాకు కూడా అది మనసు అంగీకరించిన అంశమే ఒక మొదట్లో కానీ రాజకీయాల్లో అవసరాలు పెరుగుతూ ఉంటాయి తర్వాత అంతిమంగా ఎక్కువ స్థానాలు వస్తేనే ఆ పార్టీ అధికారం వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే అందరూ సహకరించాలి అన్ని స్థానాల్లో పార్టీ గెలవాలనే ఉద్దేశంతోనే మరి అందరూ చాలామంది జేసీ దివాకర్ రెడ్డి గారే కాదు సోదరులు పార్టీ తీసుకొచ్చింది మీరా కాదా నేను కాదు నాకు అసలు సంబంధం లేదు జేసీ సోదరులు వస్తేనే జిల్లాలో ఎక్కువ స్థానాలు వస్తాయన్నది ఎంతవరకు కరెక్ట్ అంటారు జేసీ సో అప్పుడున్న అప్పుడున్న సిచ్యుయేషన్ను అధిష్టానం ఆ రకమైన అభిప్రాయానికి వచ్చి వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక అనే దానికంటే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు సుదీర్ఘకాలము దాదాపు మూడు దశాబ్దాల కాలంగా జేసీ కుటుంబం రాజకీయాల్లో కొంత క్రియాశీలకంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళకెక్కడో చోట ఒక పార్టీలో మేము గెలిచే పార్టీ లేదా బలమైన రాజకీయ వ్యవస్థ తెలుగుదేశం పార్టీలో చేరితే బాగుంటుంది అటువైపు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నుంచి రావాలంటే వైఎస్ఆర్సిపి తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డితో వీళ్ళు కలిసి పనిచేసే పరిస్థితి ఉన్నట్లు లేదు అప్పుడు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి దివాకర్ రెడ్డి గారికి ఉన్న సుదీర్ఘ రాజకీయ వైరం కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వైపే వాళ్ళని వచ్చేలాగా చేసి ఉంటాయి వాళ్ళ వాళ్ళ పరిస్థితులు తెలుగుదేశం వాళ్ళు మీ పార్టీలోకి రావడం వల్ల మీకు కలిసి వచ్చిందంటారా కాదంటారా డెఫినెట్గా ఇప్పుడు తాడపత్రి మాకు మేము ఎప్పుడు గెలవలే ఒకసారే గెలిచాము ఈసారి అత్యధికమైన మెజార్టీతో తాడపత్రి స్థానము తెలుగుదేశం పార్టీ ఖాతా వచ్చింది వచ్చిందంటే జేసీ సోదరులు రావడం వల్లనే వచ్చింది కదా దీపక్ రెడ్డిని తొలి నుంచి కూడా రాయదం నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలనేది ఉంది దీపక్ రెడ్డి కూడా అసలు కొద్దిగా ఖర్చు పెట్టుకున్నప్పటి అంటే ఎన్నికల నాటికి మీ పేరు ప్రస్తావించారు మీ మీరు అరంగేట ఆడ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేసేది అంటే దీపక్ రెడ్డి సపోర్ట్ మీకు ఏమైనా లభించిందా రాయదుర్గంలో అందరూ సపోర్ట్ చేశారు దీపక్ రెడ్డి గారు తర్వాత మెట్టు గోవింద్ రెడ్డి గారు గోవింద్ రెడ్డి గారు చాలా రోజులు అక్కడే ఉండి అందరినీ పిలిచి అందరూ సహకరించారు దాంట్లో మళ్ళీ ఎలాంటి తేడా కూడా లేదు అందరూ సహకరించడం వల్లనే ఒక బలమైన ప్రత్యర్థి లేదా తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలుస్తుంది ఇక్కడ అనే ఒక నియోజకవర్గంలో మనం గెలవగలిగినామంటే అదేదో మన ప్రతిభ కాదు అందరి సహకారము అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని జనం బలంగా కోరు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీకు మంచి మార్కులు ఉన్నప్పటికీ మీరు అనంతపురం జిల్లా రాజకీయాలు ఎక్కువగా చొరవ తీసుకోవడం లేదు అంటే ఇక్కడ ఉన్న గ్రూప్ తగాదాల విషయాలు తెలియ అందరినీ ఏకతాడించడం పలు విషయాల్లో కూడా మీరు ఎక్కువగా చొరవ తీసుకోవడం లేదు మీరు న్యూట్రల్గా వ్యవహరిస్తుంటారు అనేది అంటే రాజకీయ పార్టీకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉండే అవసరాలు వేరు అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగే అవసరాలు వేరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ప్రతిక్షణము పార్టీ కోసం ఈ పార్టీ జిల్లాలో మళ్ళీ ఎట్లాగైనా సరే విజయం సాధించాలని అనుక్షణం తపనబడి పనిచేశాం పార్టీ అధికారంలోకి వచ్చింది నేను అప్పుడు పార్టీలో పలిట్ బ్యూరో మెంబర్ని పార్లమెంటుకు మూడు సార్లు పోటీ చేసిన వ్యక్తిని జిల్లాలో కొంత క్రియాశీలకంగా అందరినీ సమన్వయం చేసుకొని పోవాల ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాం అందరం కలిసి పోరాటం చేయాల్సిన అవసరం శత్రువులేమో బలవంతులు అధికారంలో ఉన్నారు విపరీతమైన హత్య రాజకీయాలు చేస్తూ ఉన్నారు అట్లాంటి పరిస్థితుల్లో బలంగా నడిపించాల అందరినీ కేడర్ని అంటే సమిష్టిగా అందరము కనిపించాల కనిపించి ఒక నమ్మకాన్ని కలిగించాల కార్యకర్తలకి అట్లా అందరం కలిసి పనిచేశాం ఈరోజు అధికారం వచ్చింది అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రభుత్వం పనిచేయాలన్నప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు నేను ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేని అట్లాగే అసెంబ్లీలో చీఫ్ విప్ని అంతే కదా కాబట్టి జిల్లాలో అందరి అందరి మీద నేను పెత్తనం చేయాలనుకుంటేనో లేకపోతే నేను పంచాయతీలు పెట్టాలనుకుంటే ఇప్పుడు అది నా పాత్ర కొంత లిమిటెడ్ అయితే మీరు చీఫ్గా ఉన్నారంటే హోదాలో ఉన్నారు ఇక్కడ పక్షంలో ఉన్నప్పటికీ అధికారం లేకపోతే నా పాత్ర తర్వాత నేను చేయాల్సిన కార్యక్రమాలు వేరే వేరే అయిపోయాయి ఇక్కడ ఒకటి పార్టీకి చెడ్డ పేరు రాని ఉండడానికి మీరు ఒక చీఫ్ ఇప్గా అంటే క్యాబినెట్ హోదాలో ఉన్నారు అంటే ఇప్పుడు అందరూ కలిసికట్టగా ఉన్నట్లు కనిపిస్తున్న అనంతపురం జిల్లాలో ఎవరికి వారుగా ఉన్నారన్నమాట ఇటీవల తీసుకుంటే ఒక మర్డర్ విషయంలో ఒక రౌడీ షీటర్స్ చనిపోతే ఆ మర్డర్ విషయంలో ప్రభాకర్ చౌదరి గారిని ఇన్వాల్వ్ చేశారు ఆయన సహకారంతో చంపేశారు అంటే ఈ మీ పార్టీలోని మరొక వర్గం వారు ఆరోపించారు దాంతో ఒక సిఐని ఎస్ఐని కూడా సస్పెండ్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ఎవరికి వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఆరోపణలు చేసుకోవడము ఇలా జరుగుతూనే ఉంది అంటే అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి పార్టీకి చెడ్డ పేరు రానికోకుండా తీసుకోవడానికి మీరు ఎందుకు కృషి చేయడం లేదు డెఫినెట్గా ఇప్పుడు ఏ సమస్య వచ్చినా అనంతపురం శాసనసభ్యుడికి పార్లమెంట్ సభ్యుడికి చిన్న అభిప్రాయ భేదం వచ్చినప్పుడు మాట్లాడాం ఇద్దరితో మాట్లాడాం తర్వాత జిల్లా అధ్యక్షుడు నేను కలిసి మాట్లాడాము అందరూ సఖ్యతగా ఉండమని చెప్పాం ఇద్దరూ మాకంటే సీనియర్లు రాజకీయాల్లో అట్లాగే మీరు అన్నట్లు జంట హత్యల కేసులో తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళు ఎవరు ఆరోపణ చేయాలి వాళ్ళ బంధువులో ఎవరో ఏదో మాట నిండొచ్చు కానీ లేకపోతే ఎవరన్నా ఒక రాజకీయ ప్రయోజనాల కోసం పత్రికల్లో ఏదైనా రాసి ఉండొచ్చేమో కానీ ఎవరు కూడా తెలుగుదేశం పార్టీలో ఆ స్థాయిలో అంత అగాధం లేదు నాయకుల మధ్య ఇప్పుడు తీసుకుంటే తాడిపదులు జేసీ సోదరులకు కానీ ప్రభాకర్ చౌదరి ప్రతి విషయంలో కూడా అసలు వాళ్ళు వైరం పడుతూనే ఉంటారు అంటే విభేదాలు జరుగుతూనే ఉంటాయి వాళ్ళ పెద్దలు అసలుకి పాము ముంగీస టైపులో ఎప్పుడూ కూడా వాళ్ళు గొడవ పడుతూనే ఉంటారు అంటే వాళ్ళ మధ్యలో సఖ్యత సమకూర్చడానికి కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటే నా స్థాయిలో జరిగేటివి కొన్ని ఉంటాయి ముఖ్యమంత్రి గారి స్థాయిలో మాట్లాడాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి కాబట్టి ఇప్పటికే ముఖ్యమంత్రి గారే పిలిచి జరుగుతున్న విషయాలన్నీ కూడా తెలుసుకొని ఇద్దరిని కూర్చోబెట్టి సర్దుబాటు చేసి పంపించారు ఇప్పటికే అంటే మీరు అనవసరమా అంటే అపోహలే నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్య కూడా ఏదో పెద్ద అగాధం లేదు కానీ చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ వల్ల మనస్పర్తలు పెరుగుతూ ఉన్నాయి దాన్ని కూడా సర్దుబాటు చేసుకోమని స్వయంగా ముఖ్యమంత్రి గారే ఇద్దరికీ చెప్పినారు కాబట్టి ఇంకా భవిష్యత్తులో కలిసి పనిచేస్తారని అనుకుంటా ఉన్నాం ఇద్దరి మధ్య సఖ్యత కుదురుచి భవిష్యత్తులో పని చేస్తారని పని చేస్తారని అనుకున్నాం మొన్న కూడా ఏదో చిన్న సమస్య వస్తే ఎంపీ గారు నాకే ఫోన్ చేశారు ఇట్లుంది మాట్లాడండి అని మాట్లాడమంటే మాట్లాడడం మున్సిపల్ అధికారులతో మాట్లాడడం ఎమ్మెల్యే గారితో మాట్లాడడం అందరితో మాట్లాడుతున్నాం అదైతే పత్రికలకు చెప్పుకోవడమో లేకపోతే బయట ప్రచారం చేసుకోవడము చేయలేము ఇదంతా కూడా కుటుంబ వ్యవహారం పార్టీలో అంతర్గతంగా కుటుంబ వ్యవహారం కాబట్టి కుటుంబంలో మేము ఎప్పటికప్పుడు చర్చించుకుంటా ఉంటాం ఆ చర్చించుకున్న అంశాలన్నీ కూడా బయటికి చెప్పలేము కాబట్టి కుటుంబమే కాబట్టి తప్పకుండా ఎప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే చిన్న చిన్న అభిప్రాయ భేదాలని సర్దుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం అంటే అనంతపురం జిల్లా రాజకీయాల సాధించిన అనంతపురం జిల్లాలో ప్రతిసారి ఎలక్షన్స్లో టికెట్ల కేటాయింపుల్లో మీ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అంటున్నారు ఇది వాస్తవమా కాదు టికెట్ల కేటాయింపు అనేది తెలుగుదేశం పార్టీలో శాస్త్రీయమైన పద్ధతుల్లో ఉంటుంది నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలో పలానా వ్యక్తిని నమ్ముకుంటే లేకపోతే పలానా వ్యక్తి చెబితే పలానా వ్యక్తికి టికెట్ వస్తుంది అని అనే సమస్య ఉండదు ఎందుకంటే నేను నా నేను కల్లారా చూసా స్వయంగా ముఖ్యమంత్రి గారు ఒక ఒక అభ్యర్థికి ఒక రెండు వేల తొమ్మిదిలో ఒక టికెట్ ఇవ్వాలనే సంద సందర్భం వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి పలానా నియోజకవర్గంలో ఒక అభ్యర్థిని మన పార్టీకి బాగా సహకరిస్తున్నాడు అతనికి మేము మనం టికెట్ ఇద్దామమ్మా అని అన్నప్పుడు మేమందరం కూడా జిల్లా నాయకులు ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తే మళ్ళీ ఆయన ఆయన అనుకున్నది కూడా సైంటిఫిక్గా ఏది ఉంటే అదే చేస్తారు తప్ప ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతమైన మీరు ఎక్కువ నేను తక్కువ అనేది ఉండదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎవరు ఏ స్థానానికి అర్హులు లేకపోతే సూట్ అవుతారో ఆ స్థానంలో వాళ్ళని పెడతా ఉంటారు అట్లాగే ఎవరికైతే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయో రకరకాల సర్వేలు వాళ్ళ పనితీరు వాళ్ళ సామాజిక వర్గము వాళ్ళ స్థితిగతులు ఇవన్నీ కూడా ఇంత కసరత్తు ఏ పార్టీ కూడా చేయదు పైరవీలకి ఆస్కారం ఉండదు టికెట్ల విషయంలో లేకపోతే ఎవరో ముఖ్యమంత్రి గారికి చెప్తే ఆయన ఫలానా వాళ్ళకి టికెట్ ఇస్తారనే సమస్య ఉత్పన్నం కాదు మా దగ్గర ఎప్పుడు కూడా అట్లా ఎవరైనా నేను పలానా వాళ్ళకి టికెట్ ఇప్పించినానని చెప్పుకుంటే అంతకంటే భ్రమ ఇంకోటి ఉండదు అబద్ధం కూడా ఇంకోటి ఉండదు నేనైతే పలానా వ్యక్తికి టికెట్ ఇప్పించిన ఎవరికి ఎప్పుడు చెప్పలేదు నేను ఇప్పించే శక్తి నాకు లేదు ఎందుకంటే వాళ్ళకి ఆ అర్హత ఉంటే ఆ అవసరం ఉంటే పార్టీకి ఇతనైతే పర్ఫెక్ట్ క్యాండిడేట్ అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాలు వస్తాయి తప్ప సిఫార్సులకి లేదా పలానా వ్యక్తి చెప్తే ఇన్ఫ్లుయెన్స్లకి చంద్రబాబు నాయుడు గారు ఈల్డ్ గారు ఎప్పుడు కూడా అంటే పరిటాల రవీంద్ర గారి కుటుంబంతో ఇప్పుడు మీకు ఎట్లాంటి రిలేషన్ అంటారు నాతో బ్రహ్మాండంగా ఉంటారు సునీతమ్మ ఒక నన్ను అన్నలాగా భావిస్తే అది ఏదన్నా కష్టం వస్తే ఫోన్ చేస్తుంది అన్న ఎట్లుంది ఏం చేయమంటారు అంటుంది తర్వాత శ్రీరామ్ కూడా గౌరవంగా ఉంటారు నా పట్ల ఎవరితోనూ నాకు పరిటాల కుటుంబంతో అట్లాగే ఇక్కడ ఎవరితోనూ కూడా నాకు భేదాభిప్రాయాలు లేవు సన్నిహితమే ఉంటుంది నేను చైర్మన్ విషయంలో కొద్దిగా అంటే మీరు జెడ్పీ చైర్మన్తో పరిటాల సుంతమ్మ గారు చెమన్ సాబ్ని ప్రమోట్ చేసే మీరు గుమ్మగుట్ట జెడ్పీటీసీ నాగరాజుని మీరు చెప్పి చైర్మన్గా ప్రతిపాదించారు చివరికి ఇద్దరి మధ్య రాజు గురించి రెండున్నర సంవత్సరము సాబ్ గారు రెండున్నర సంవత్సరం నాగరాజు గారికి ఒప్పందం కుదిరిచినట్లు కూడా చెప్తున్నారు అంటే ఆ పరిస్థితులలో మీ మధ్య ఉన్న రిలేషన్ ఎలా ఉన్నింది అదేం లేదు మాకి జిల్లా పరిషత్ ఎలక్షన్లో వచ్చినప్పుడు కూడా ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుంది అనుకున్నప్పుడు ఒక నాలుగైదు పేర్లు పరిశీలన చేసి అధినాయకుడు ముందర పెట్టినప్పుడు ఆయన అన్నీ చూసిన తర్వాత వీళ్ళ ఇద్దరికీ చమన్ రెండున్నర సంవత్సరం పూల నాగరాజు రెండున్నర సంవత్సరం వీళ్ళిద్దరికీ మనం అకామిడేట్ చేస్తే బాగుంటుందని అందరూ నిర్ణయం అది నా ఒక నిర్ణయం కాదు నా ప్రతిపాదన కాదు అంటే ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు పూర్తి కాబోతోంది రెండు సంవత్సరాలు పూర్తి అయింది అంటే రెండున్నర సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత పూల నాగరాజుకి అవకాశం ఇస్తారా లేక చమన్ సాబ్ గారి కొనసాగిస్తారా తప్పకుండా ఇప్పుడు రెండున్నర సంవత్సరం తర్వాత పూర్ణ నాగరాజు గారికి అవకాశం రావాల వస్తుంది దాంట్లో పెద్ద సమస్య ఉంటుందనే ఉంటుందని అనుకోను ఖచ్చితంగా చమన్ సాబ్ గారే కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు అంటే అప్పుడు మీ స్టెప్ ఎలా ఉంటుంది అంటారు ఇప్పుడు ప్రభుత్వం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఉంది చమన్ సాబ్బు వ్యవహారం శైలి మనం పరిశీలన చేస్తే రెండు రెండు సంవత్సరాలు అవుతుంది జెడ్పీ చైర్మన్ అయ్యి అతను బాగా అందరూతోనూ సఖ్యతగా ఉంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు కూడా చమన్ సాబ్ అంటే బాగా చేయగలుగుతున్నాడు అందరినీ కలుపుకొని పోగలుగుతున్నాడు అనే ఒక మంచి అభిప్రాయం ఉంది ముఖ్యమంత్రి గారికి ఆయన పట్ల కాబట్టి జెడ్పీ చైర్మన్ అనేదే ఒక అవకాశం కాదు ప్రభుత్వం ఉండ విస్తృత ఉంటాయి ఈ స్థానము నేను ఎంపీ కాదనుకుంటే ఎమ్మెల్యే అయినా ఇంకోటి కావచ్చు రేపొద్దున అంతే కదా మళ్ళీ ఎమ్మెల్సీ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఏదైనా జరగచ్చు ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు ఉండాలా మనము నిబద్ధతతో పనిచేయాలా ఒక స్పష్టమైన అవగాహనతో ఉండాల నాయకులు అలా జరగని పక్షంలో మిమ్మల్ని నమ్ముకున్న పూల నాగరాజు పరిస్థితి ఏమంటారు కదా నాకంటే పూల నాగరాజు పార్టీలో సీనియర్ లీడరు ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఎప్పుడో తొంభై నాలుగులోనే తొంభై ఐదులో జెడ్పీటీసీ సభ్యుడైనాడు తొంభై నాలుగు ఎలక్షన్లలోనే శాసనసభ్యుడిగా అవకాశం వస్తుందేమో అని కూడా అనుకున్నారు అప్పుడు అట్లా నాకంటే సీనియర్ అతను కాబట్టి తప్పకుండా అతనికి అన్యాయం జరగదు అంటే ఇక్కడ మరోవైపు తీసుకుంటే చంద్రబాబు నాయుడు ఆస్థానంలో మీకు మంచి మార్కులు ఉన్నాయి అంటే మీరు చెప్పిన వారికే మొన్నటి వరకు కూడా క్యాబినెట్ పోస్టులు కూడా దక్కాయి అంటున్నారు అంటే మీకు మాత్రము చీఫ్ పదవితోనే సరిపెట్టేశారు అంటే ఈసారి మీరు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని ఆశిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారి ఆశిస్తుల కంటే నాకు మించిన పదవి లేదు ఎందుకంటే ఇక్కడ కేఈ కృష్ణమూర్తి గారిని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గారిని తప్పించి ఈసారి క్యాబినెట్ విస్తరణలో మీకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు అట్లా అనుకోని నేను ఎందుకంటే కేజీ కృష్ణమూర్తి గారు చాలా సీనియర్ నాయకులు తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చిన విధానం కానీ ఇవన్నీ కూడా సుదీర్ఘమైన పోరాటం చేసి ఆయనకు అంటే వాళ్ళ కుటుంబానికి సరైన ప్రాధాన్యత లేదు ఆయన ప్రతి విషయంలో ఆయన ప్రస్తావన తీసుకోవడం లేదు అతనితో ఏమి కూడా మాట్లాడడం లేదు అనేది పార్టీ పట్ల అయితేనేమి సీఎం పట్ల అతను కొద్దిగా అసంతృప్తిగా ఉన్నట్టు ఇటీవల కళలో వాళ్ళ సోదరుడు కూడా కేఈ ప్రభాకర్ కూడా కొద్దిగా డోన్లో బహిరంగ సభలో కూడా కొద్దిగా అనిచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది పార్టీ పట్ల దాని మీద మళ్ళీ ఆయన సారి చెప్పడం ఇలాంటి సంఘటనలు కూడా చాలా అంటారు ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది పరిస్థితి అంటారు కేఈ కృష్ణమూర్తి గారికి నాకు పోలిక లేదు నెంబర్ వన్ ఆయన అనుభవం అంత లేదు నా వయస్సు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి సమకాలికుడు రాజకీయాల్లో వీళ్ళందరూ కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు నేను తొంభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చిన కాబట్టి రాజకీయాల్లో నాకు జిల్లాలోనూ ఎవరు పోటీ కాదు రాష్ట్రం రాజకీయాల్లో ఏదైనా జరగచ్చని చెప్తుంటారు అటు అటు ఇటు అని కేంద్రంలో తీసుకుంటే అంత పెద్ద ఆయనతో నన్ను పోల్చడమే కరెక్ట్గా కేంద్రంలో డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా మంత్రి పదవుల నుంచి తప్పుకోవాలంటే అట్టగానే వయసు మీద పడ్డంతో కానీ సరైన ఇది పర్యవేక్షణ లేకపోవడంతో ఈ తర్వాత కారణాల వల్ల కూడా కే కృష్ణమూర్తిని పక్కన పెట్టేసి అంటే ఒక ఎమ్మెల్యేగా ఉంటూ వేరే హోదా కల్పించు మీకు అవకాశం ఇవ్వచ్చుగా ఎందుకు ఇప్పుడు ఆయన పెద్ద ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది కర్నూలు జిల్లా రాజకీయానికి మంచి కేంద్ర అయిన జిల్లా కాబట్టి ఆయన తప్పిస్తారు ఇట్లాంటివన్నీ కూడా ఊరికే ఊహాగానాలు రాజకీయాల్లో ఇవన్నీ కూడా మనం అట్లాంటి వాటి గురించి ఆలోచన చేయకూడదు చర్చించుకోవడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది అట్లాంటి వాళ్ళతో మనము పోల్చుకోవడం కూడా సరైన విధానం కాదు నా పరిస్థితి నాకున్న లిమిటేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి నేను వచ్చిన విధానం కానీ తర్వాత నేను రాజకీయాల్లో అన్నీ చేయలేను నేనేదో నమ్మకంగా చెప్పిన పని చేసుకుంటూ పోతా ఉంటాము కొంత ఏదైనా ఓ బాధ తప్ప చెప్తే దాన్ని నా శక్తి మేరకు నేను పని చేసుకుంటూ పోవడమే నాకు తెలుసు తప్ప నేను ఇంకో శక్తి గురించి కూడా పనులు చేస్తుంటారంటే ఇప్పుడు ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కర్నూలు చెందిన బోయ సమాజ వర్గానికి చెందిన బిటి నాయుడిని తప్పించి మీ ప్రతిపాదన మేరకే టీజీ వెంకటేష్కి అంటే టీజీ వెంకటేష్కి మీకు ఉన్న సఖ్యతతో ఇతరత్ర కారణాల వల్ల టీజీ వెంకటేష్కి టికెట్ ఇప్పించింది మీరే అంటారు రాజ్యసభ ఎన్నికలకి ప్రమోట్ చేయించింది మీరే అంటున్నారు అంటే మరో స సమాజ వర్గానికి చెందిన వ్యక్తి మరొక వ్యక్తి ఎదగకూడదు అన్న ఒక ఈక్వేషన్లోనే మీరు అలా చేశారన్నది వాస్తవం అంటారా కాదంటారా బయట అంటారు నాయుడుకు రాజ్యసభ స్థానం కల్పిస్తారని ఎవరు చెప్పాలి నెంబర్ వన్ నాయుడు రాజకీయ ఎదుగుదలను నేను అడ్డుకుంటే నాకేదో ప్రయోజనం వస్తాదని దానికి అసలు సంబంధం లేదు ఎందుకంటే ఇద్దరు ఒకే వారు కావడంతో ఆయన రాజ్యసభ నాకేం పోటీ పడతాయి నేనేం రాజ్యసభ కీలకంగా మారే అవకాశం బీసీ విషయంలో నేను పదహారు పదిహేడు సంవత్సరాలు ఇప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్న తర్వాత పదేండ్లు పదకొండేళ్ళు పన్నెండేండ్లు దాదాపు పాలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నా ఇప్పుడు నన్ను మళ్ళా అధిగమించాలంటే ఇంకో ఎవరికైనా ఇంకో పదిహేను సంవత్సరాలు పడతారు తప్ప ఇప్పుడు ఒక జనరేషన్ గ్యాప్ ఉండే అట్లా ఆల్మోస్ట్ అలా ఇప్పుడు అనంతపురం జిల్లాలోనే ఇప్పుడు పూల నాగరాజు ఇందాక అన్నారు మీరు ఆయన ఎక్కడి నుంచి వచ్చింది నా నియోజకవర్గమే నేను నా నియోజకవర్గంలో కొన్ని సీనియర్ నాయకుడు మా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు జిల్లా పరిషత్ చైర్మన్ కావాలని నేను కోరుకుంటా ఉంటే అట్లాగే ఇక్కడ అనంతపురం జిల్లాలో ఇప్పటికే ముగ్గురు మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఉన్నారు అనంతపురంలో ఆదినారాయణ ఉన్నారు తర్వాత కళ్యాణదుర్గంలో బాధను ఉన్నారు హిందూపురంలో కిష్టప్ ఉన్నారు ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు పుట్టపర్తిలో గంగన్న కానీ లేకపోతే కళ్యాణదుర్గంలో రమేష్ కానీ వీళ్ళందరూ కూడా రేపు ఎదుగుతున్న నాయకులు వీళ్ళందరూ అవకాశం ఇస్తే ఏ స్థానానికైనా క్యాపబిలిటీస్ ఉన్నవాళ్ళు రేపొద్దున మనము ప్రత్యక్ష ఎన్నికల్లో ఫీల్డ్ చేయాల్సి వచ్చినా లేకపోతే ఇంకా ఏదైనా అవకాశాలు కల్పించాల్సి వచ్చినా ఓ నా వెంట ఓ పది మంది ఎదగాలని నేను కోరుకుంటా తప్ప నేను కూడా ఏదో పరిగెత్తి పరిగెత్తి శిఖరాన్ని చేరుకొని అంతా కింద ఉండాలని కోరుకునే స్వభావం కాదు నాది ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా ఎవరిని నేను పోటీ అనుకో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి మీరు ఎటువంటిది ఇది అంటారు టీజీ వెంకటేష్ గారు నాకు అసలు పరిచయం కూడా లేదు నేను అంటే మనిషి మనిషి నేను ఫలానాని ఆయనకి తెలుసు ఆయన ఫలానా ఆయన నేను కలిసి పని ఒక గంట కూడా కలిసి పనిచేయలే ఎప్పుడు నాకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రికమెండ్ చేయమని నన్ను ఎప్పుడు అడగలే నేను పలానా ఆయనకి రాజ్యసభ ఇమ్మని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి నేను అడగలరా అంటే మీకు పార్టీలో ఉన్న పరపతి మేరకు మీ ద్వారా కొత్త సూట్ కేసులు హైదరాబాద్కి చేరడంతోనే నేను ఆయన అభ్యర్థిత్వాన్ని నేను మా సార్ దగ్గరికి పోయి సార్ పలానా వాళ్ళకి టికెట్ ఇమ్మని నేను అడగలేదు ఆయనకే కాదు ఎవరికి అడగలే నేను ఎప్పుడూ అడగను నా నేను ఆ దాంట్లో ఎప్పుడూ జోక్యం చేసుకోను పార్టీ నిర్ణయము పది మంది పాలెట్ బ్యూరో సభ్యులను కూర్చోబెట్టి అభిప్రాయం అడిగినప్పుడు నా అభిప్రాయం ఏదన్నా ఉంటే చెప్పడం తప్ప ఆ నిర్ణయాన్ని ప్రభావితం చేయడం కానీ లేకపోతే పలానా వాళ్ళని అని నేను ఒకరిని ఎవరినో భుజానికి వేసుకొని పోయి వీళ్ళకి అవకాశం ఇవ్వండి అని కానీ నా పదా పదిహేడు సంవత్సరాల కాలంలో ఎవరికీ నేను అట్లా చేయను ఎవరికన్నా పలానా వ్యక్తికి అకామిడేషన్ గుర్తింపు కావాలంటే పార్టీలో చెప్తాను నేను ఎవరికన్నా ఇద్దరు పలానా వ్యక్తి బాగా లేకపోతే వాళ్ళు ఎవరన్నా అడిగితే పలానా వ్యక్తికి ఇంతకాలంగా పనిచేస్తున్నాడు కదా అంటే త గుర్తించండి గౌరవించండి అని చెప్ప చెప్పొచ్చు తప్ప నేను మా నాయకుడి దగ్గరిపోయి పలానా వాళ్ళకి ఎమ్మెల్సీ ఇమ్మను పలానా వాళ్ళకి రాజ్యసభ ఇవ్వను ఎప్పుడూ చెప్పలే భవిష్యత్తులో కూడా చెప్పను అవసరం నాకు లేదు అంటే బల్లారిలో తీసుకుంటే ఓఎంసీ ఓబులాపురం మైనింగ్కి సంబంధించి గాలి జనార్దన్ రెడ్డికి అతి సన్నిహితుడైన శ్రీరాములతో మీకు మంచి రిలేషన్ ఉందంటారు అంటే ఆ రిలేషన్ ఎలాంటిది శ్రీరాముడు ఆయన ఒకే రకమైన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పరిచయాలు ఉన్నాయి ఆయన కంటే ఆయన ప్రత్యర్థి ఉన్నారు వాళ్ళ ఎన్వై హనుమంతప్ప గారని రిటైర్డ్ చీఫ్ జస్టిస్ హైకోర్టు ఆయనతో మా నాకు బాగా సన్నిహితం అంటే ముందు ఆయన హైకోర్టు జడ్జిగా మన దగ్గర ఉన్నాడు తర్వాత ఎంపీగా చేశారు నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి నాకు బాగా సన్నిహితం ఆయనకు ఒకప్పుడు శ్రీరాములు శిష్యుడు ఆయనకి అంటే ఆయన దగ్గర ఉండేవాళ్ళు కాబట్టి ఆయన ద్వారా నాకు శ్రీరాములు కూడా పరిచయమే ఆ పరిచయంతోనే ఓబ్లాపురం మైనింగ్ సంబంధించి అనుమతులు ఇప్పించే విషయంలో మీరు కీలకంగా వ్యవహరించారు మైనింగ్ మైనింగ్లో కూడా మీకు వాటాలు ఉన్నాయనేది కూడా ఒక వాదన ఉంది వాస్తవం కాదు అంటారు అనుమతులు నేనేమి నాకు సంబంధం లేదు అసలు నేను ఎప్పుడు వాళ్ళ ఫైలు మోసుకెళ్ళి మా సార్ దగ్గర పోయి ఏదో చేయమని నేను ఎప్పుడూ చెప్పలే వాళ్ళు ఎప్పుడు నా దగ్గరికి మాకు ఏదైనా సహాయం చేయమని నా దగ్గరికి ఎప్పుడు వచ్చింది లేదు కాబట్టి ఆ సమస్య లేదు ఎప్పుడు కూడా ఎందుకంటే ఉన్నంత మాత్రాన తర్వాత తెలుగుదేశం శ్రీరాములు గారి సో చెల్లెలు గుంతకల్లులో ఒక కౌన్సిలర్గా ఉన్న ఆమెను మీరు కర్ణాటకలో ఎంపీగా ప్రమోట్ చేయించడానికి కూడా మీరే ప్రధాన కారణము ఆమె ఎవరో ఇప్పుడు నా దగ్గరకు వస్తే నేను ఆమెను కనుక్కోలేను నేను ఎప్పుడు ఆమెతో మాట్లాడింది లేదు ఆమె గుంతకలలో ఉందని మీరున్నట్లే నేను విన్నాను తప్ప నేను ఎప్పుడు చూసింది లేదు మీరే ఎంపీగా అంటే చంద్రబాబు నాయుడు ద్వారా మీరు ఎంపీగా ప్రమోట్ చేయించారని ఇప్పటిదాకా ఆమె ఎవరో నేను ప్రత్యక్షంగా చూడలేదు అంటే ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఈ క్షణం దాకా ఆమె ఎంపీగా ప్రమోట్ చేయింది మీ సమాజ వర్గానికి వారు కావడంతోనే అంటే భారతీయ జనతా పార్టీలో ఆమె ఎంపీ అయితే నాకే సంబంధం ఉంది ఆమె చూడలేదు అసలు నేను ఆమె ఎవరి పరిచయం కూడా లేదు నాకు ఎప్పుడు కూడా గుంటకల్లో ఉన్ అంతకుముందు ఉన్నారని తర్వాత ఎంపీ అయిన తర్వాత తెలిసింది మనకి ఈ ఇంత ముందు వాళ్ళు గుంటకల్లో ఉన్నారని గుంటకల్లో ఉన్నప్పుడు ఎప్పుడు నాకు తెలిసి కౌన్సిలర్ కాదనమా అనుకుంటా కాదనుకుంటా కౌన్సిలర్గా ఆమె ఎప్పుడు రాజకీయాల్లో ఉన్నట్టు లేదు ఎక్స్ కౌన్సిలర్ అంటుంటారు లేదనుకుంటా కౌన్సిలర్గా గెలిచిన సందర్భం లేదని ఇప్పుడు కౌన్సిలర్ అయితే కనీసం ఎప్పుడన్నా మా పార్టీలో కలిసే ఏదేమో ఎప్పుడు కలవలేదు నాకు తెలిసి కాదనుకుంటా ఇప్పుడు హెచ్ఎల్సీ అనేది మీ నియోజకవర్గం నుంచే స్టార్ట్ అవుతుంది హెచ్ఎల్సీ ఆధునీకరణ పనుల విషయంలో అయితే ఇతర తా మీరు ఎలాంటి చొరవ తీసుకుంటారంటే ఆ పనుల వేగవంతానికి కానీ దానికి కూడా ఈ మధ్యకాలంలో కొంత వేగవంతం చేయడానికి జిల్లా కలెక్టర్ గారు తర్వాత మన దేవినేని ఉమామహేశ్వరరావు గారు మంత్రి గారు వచ్చినప్పుడు సమీక్ష పెట్టించి గట్టిగా అందరిని కూడా పనులు చేయమని చెప్పించడం జరిగింది కానీ అక్కడ ఏంటంటే రెండు వేల ఆరులో అవి టెండర్లు అయినాయి పనులు ఆ రేట్లకి ఇప్పుడు చేసే రేట్లకి వాళ్ళకి వర్కౌట్ కాదనే ఉద్దేశంతో పనులు చేయకోకుండా అట్లాగే వదిలేస్తున్నారు అయితే కొంత కనీసం నష్టం రాకోకుండా ఏదైనా చేసేదానికి వీళ్ళు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు కానీ అనుకున్నట్లు పనులు లే దాదాపు రెండు వేల ఆరు అంటే ఇప్పుడు పదహారు ఇన్ని సంవత్సరాలుగా కూడా అవి కాలం సాగుతాయంటారు ఈ ఆధునీకరణ కనీసం ఈ రెండేళ్ళలో అయినా ఏదో రకంగా కంప్లీట్ చేయాలని అనుకుంటా ఉన్నాం దీంతోపాటు ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పయ్యావల కేశవ్ గారు కానీ నేను కానీ ఈ తుంగభద్ర ఎగువ కాలువ అనేది తుంగభద్ర రిజర్వాయర్ నుంచి బాగుపడితే తప్ప మనకు సక్రమంగా నీళ్లు కావ రావు ఇక్కడ సమాంతర కాల ఒకటి కూడా తీసుకురావాలనేది ఒక ప్రతిపాదన సమాంతర సమాంతర కాలువకు కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకోదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు సిద్ధరామయ్య గారితో కలిసినప్పుడు నేను కూడా ప్రత్యక్షంగా ఉన్నా సమాంతర కాలువ అనే ప్రతిపాదన మీరు తెస్తే ఈ సమావేశమే అవసరం లేదు దానికి మీరు ఏదో కాలువ బాగు చేసుకుంటాము ఉన్న కాలువ రిపేర్లు చేసుకుంటాము అని అంటున్నారు కాబట్టి మేము ఈ సమావేశానికి సిద్ధమయ్యాము మాకు చాలా సమస్యలు వస్తాయి సమాంతర కాలువ ప్రతిపాదన అది ఇది చర్చించిన చర్చించడానికి ఇష్టపడలేదు ఆ రోజు ఆయన కనీసం ఏంటి లాభ నష్టాలు కారణమే ఉంటుంది అంటే ఎగువన ఉన్నారు కర్ణాటక రాష్ట్రం సమాంతర కాలువన్నా వాళ్ళ భూభాగంలోనే కాలువ తవ్వుకోవాల మనకు నీళ్ళు వచ్చేదానికి వాళ్ళు కాలువ తవ్వు వాళ్ళ భూమిలో తవ్వడానికి వాళ్ళు ఇష్టపడరు మా నీళ్ళన్ని ఆంధ్ర వాళ్ళు తీసిపోతున్నారని అక్కడున్న ప్రతిపక్షాలు కానీ వీళ్ళందరూ వీళ్ళ మీద దుమ్మెత్తిపోస్తారేమో అని ఒక భయం వాళ్ళకి ఇవన్నీ రకరకాల కారణాల వల్ల వాళ్ళు సమాంతర సమాంతరకాల ప్రతిపాదననే అసలు ప్రస్తావన చేయడానికే అంగీకరించడం లేదు కాబట్టి ఉన్న దాంట్లో ఈ కాలంను ఆధునీకరించుకోవడానికి ముప్పై ఏళ్ళ తర్వాత ఒప్పుకుంది కర్ణాటక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా బెంగళూరు వెళ్ళి సిద్ధరామయ్య గారిని ఒప్పించడం వల్ల వాళ్ళు అంగీకరించారు కాబట్టి ఇప్పుడు టీవీ బోర్డు ఆధ్వర్యంలో దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలతో జీరో బై జీరో నుంచి అంటే తుంగభద్ర రిజర్వాయర్ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు నూట ఐదు కిలోమీటర్ల పొడవున ఉన్న కాలువ బాగుపడే రోజు వచ్చింది ఇప్పుడు మనకి అది బాగుపడితే నీళ్ళు బాగా మరో తుంగభద్ర ఏటికేడు పూడిక అనేది పెరిగిపోతుంది పూడిక పెరిగిపోవడం వల్ల నీటి నిల్వ తగ్గిపోయి అసలు మనకు రావాల్సిన ముప్పై రెండు టీఎంసీ నీరు కూడా ఏడు కూడా రావడం లేదనమాట అంటే అక్కడ పూడిక తీసే పనులు కూడా ఆ ప్రభుత్వం ఎందుకు చేపట్టలేకపోతుంది మీరేమన్నా ఆ విషయంలో చర్చించారు ఎప్పుడైనా తుంగభద్ర రిజర్వాయర్లో పెరిగిపోతున్న పూడికను తొలగించడానికి గతంలో ప్రయత్నాలు జరిగాయి కానీ ఆ పూడికను ఎక్కడ వేయాలనేది ఒక సమస్య డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని బాంబేలో ఉంటుంది హెడ్ ఆఫీస్ వాళ్ళందరూ కూడా అధ్యయనం చేశారు దాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఇంత పూడికని మనం ఎక్కడ కూడా తీసుకెళ్ళలేము సాధ్యమవుతుంది అని చేతులెత్తేసినారు వాళ్ళు కూడా ఇండియాలోనే ఓ పెద్ద సంస్థ అది పూడిక తీసే దాంట్లో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాబట్టి వాళ్ళే నిస్సహాయత వ్యక్తం చేసిన నేపథ్యంలో పూడిక తీత అనేది పెద్ద సమస్యే కాబట్టి ఫర్దర్గా పూడిక పెరిగిపోకుండా ఏదైనా మనం ఆ రిజర్వాయర్ పైభాగంలో ట్రెంచ్లు కొట్టుకోవడమో లేకపోతే సాయిల్ ఎరోజన్ని మనం తగ్గించుకోవడమో చేయాలా తప్ప పూడిక తీయడం అనేది ఇప్పటికిప్పుడు సాధ్యమవుతుందని నేను అనుకోవడం లేదు ఆ పూడిక పెరిగిపోవడం వల్ల సామర్థ్యం తగ్గిపోయి ఈరోజు మనకి రెండు వందల ముప్పై టీఎంసీలు రావాలా టోటల్గా వన్ అండ్ హాఫ్ టైం మనకి ఆ రిజర్వాయర్ నిండితే రెండు వందల ముప్పై టీఎంసీల నీళ్ళు లభి లభ్యమవుతాయని అంచనా నిర్మించినప్పుడు ఈరోజు నూట యాభై ఒకటి నూట యాభై మూడు టీఎంసీల కంటే మించి రాదంటా ఉన్నారు ఒకసారి నిండితే ఇట్లా దీనివల్ల సామర్థ్యం తగ్గిపోయింది నీటి లభ్యత తగ్గిపోయింది ప్రోరేటా ప్రకారం దామాషా పద్ధతిలో కోటా కూడా తగ్గించి ముప్పై రెండు పాయింట్ ఐదు టీఎంసీల నీళ్ళని ఇరవై రెండు ఇరవై మూడుకి కుదించినారు మించి మనకు నీళ్ళు ఇవ్వరు అయితే కేసీ కెనాల్ డైవర్షన్ని మనం పది డిఎంసీలు తెచ్చుకునే దానికి అవకాశం ఉంది కాబట్టి కాలువ మనం బాగా చేసుకోగలిగితే మనకు వచ్చే వాటా ప్లస్ మనకు అదనంగా లభించేదానికి అవకాశం ఉన్న కేసీ కెనాల్ వాటాలో మ్యాక్సిమం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది దాన్ని మనం గట్టిగా ఈ ప్రయత్నం చేస్తున్నాం మీరు పాత్రికేయ రంగం నుంచి వచ్చారు మీరు పాత్రికేయుడుగా ఉన్నారా అంటే ఇప్పుడు మీరు రాజకీయంగా బాగా రాడేశారంటే పాత్రికేయుల సంక్షేమం కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే మేము అక్కడ రాయదుర్గం నియోజకవర్గం వరకు పాత్రికేయ మిత్రులకు ఒక శాశ్వతమైన గృహవసతి కల్పించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం కొంత అది కార్యక్రమము ముందుకు సాగుతూ ఉంది తొలి అంటే నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత తొలి ఇంటి నిర్మాణం ఒక పాత్రికేయుడికే జరిగితే బాగుంటుందని గట్టిగా అనుకుంటా ఉన్నా దానికి ప్రయత్నం చేస్తున్నాం దాంతోపాటు స్థానికంగా ఏదైనా మన వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు ఎప్పుడొచ్చినా కానీ నేరుగా నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా పాత్రికేయులకు సంబంధించిన విషయాలు ప్రభుత్వంతో చర్చించాలన్నప్పుడు హెల్త్ కార్డుల విషయంలోనైతేనేమి తర్వాత వర్కింగ్ జర్నలిస్టులకి అంటే డెస్క్ జర్నలిస్టులకి అక్రిడియేషన్లు ఇట్లాంటివి కల్పించే విషయంలోనైతే ఇవన్నీ ఎప్పటికప్పుడు నా వంతు ధర్మంగా ఇన్ఫర్మేషన్ కమిషనర్తో మాట్లాడము ముఖ్యమంత్రి గారితో మాట్లాడము ఆఫీసులో చెప్పడము మా వాళ్ళకి ఏదన్నా సహాయం చేయండి అందరూ కూడా ఒక సామాజిక బాధ్యతతో పనిచేస్తుండే పాత్రికేయులు కాబట్టి వాళ్ళకి మనం ఎంతో కొంత సపోర్ట్ చేయాల ప్రభుత్వం తరఫునని ప్రభుత్వం నుంచి ఏవైనా సహాయాలు అందాల్సిన సందర్భంలో నా వంతు సహకారాన్ని ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటాను నా వంతు ప్రయత్నం ఎప్పుడు చేస్తా మంత్రి పల్లె రంగనాథ్ రెడ్డి గారిపై పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ గంగన్న గారు ఫిర్యాదు చేశారు జిల్లా అధ్యక్షునికి దానిని ఎలా చూస్తుంది పార్టీ అంటే నాయకుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు నేను జిల్లా అధ్యక్షుడు ఆ గంగన్నను కూడా కూర్చోబెట్టి మంత్రి గారితో నువ్వు ఇట్లా విభేదించడము కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే ఇద్దరూ సర్దుబాటు చేసుకొని పోండి ఒక మంచి టీమ్గా పనిచేయలేదు తప్ప నీ దారి సపరేట్ అంటే పార్టీలో అట్లా సాధ్యం కాదు నువ్వు మంత్రిగారికి పూర్తిగా సహకరించాలి అట్లాగే నీ హక్కులు ఏవైనా నీ హక్కులకి ఏదైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురా మంత్రి గారితో కూడా మాట్లాడదాం మాట్లాడి మనం ఒక కుటుంబ సమస్యలాగా పరిష్కారం చేసుకుందామని చెప్పినప్పుడు ఆయన కూడా అంగీకరించినారు మంత్రి గారు కూడా దానికి పెద్ద మనసుతో అంగీకరించినారు త్వరలోనే మన రెడ్డి గారు కూడా వచ్చి ఈ సమస్యను నేను జయ రెడ్డి జిల్లా అధ్యక్షుడు పారసారది గారు మా ముగ్గురికి అప్పజెప్పారు మంత్రి గారే తప్పకుండా పరిష్కారం చేసుకుంటాం మరోవైపు తీసుకుంటే మీ కుటుంబం ఏదో వివాద రహితంగా ఉంటుంది ఏ వివాదాలు అంటే మీ తండ్రి గారు గతంలో బీకేఎస్లో ఆత్మహత్య చేసుకున్నారంటారు అంటే ఎలాంటి కారణాలు అలా చేసుకోగలరు టూ దురదృష్టకరమైన సంఘటన అది దాని గురించి చివరిగా చివరగా తీసుకుంటే రాజకీయంగా మీరు రాణిస్తున్నారు రాజకీయంగా మీ డ్రీమ్ ఏముందంటారు నాకేం ఆశలు లేవు పెద్ద కళలు లేవు పలానా పదవిలో ఉండి రిటైర్డ్గానో లేకపోతే పలానా పదవికి పోయి ఇది చేయలేనో నాకేం లేదు కాబట్టి ఏ బాధ్యత ఎంపీగా పనిచేసిన వ్యక్తి ఎమ్మెల్యేగా వచ్చినాడంటేనే పదవులు అనేటివి స్థాయి పెరిగితే వచ్చేటివి తర్వాత దానిలో పనితీరు అనేది ఆ స్థాయిలో ఎంపీగా ఉంటే బ్రహ్మాండంగా గౌరవం ఉంటుంది ఎమ్మెల్యేగా ఉంటే లేదు అనే దానికంటే ఖచ్చితంగా ఏ ఏ స్థానంలో ఉంటే దానికి న్యాయం చేసుకుంటూ పోవడమే తప్ప వేరే రకమైన ఆలోచనలు కానీ కోరికలు కానీ నాకు పెద్దగా లేవు ఎందుకంటే నేను ఏ ఎమ్మెల్యేగానే ఏమీ పదవి రాలేదనుకో ఎమ్మెల్యే అనుకో హ్యాపీగా నా నియోజకవర్గము నా ప్రజలు నేను పని చేసుకుంటున్నాను ఇంకా లేదు చీఫ్ పేరను అక్కడ నా బాధ్యత ఉంటుంది దాన్ని పని చేసుకుంటూ పార్టీ పార్టీలో ఈ పదవి ఇచ్చినారు ఈ పదవి ఇచ్చినప్పుడు దానికి న్యాయం చే చేస్తున్నానా లేదా అంతే తప్ప ఇంకేదో కావాలా లేకపోతే ఇంకా దానికోసం ప్రయత్నం చేయడం పైరవీలు చేయడం లేకపోతే ఇది కాకపోతే అసంతృప్తి చెందడం ఇదంతా కూడా నాకు మొదటి నుంచి అలవాట్లేదు ఎందుకంటే నేను ఇదేదో పెద్ద కోరుకొని వచ్చిన రంగం కాదు అనుకోకుండా రంగం అనుకోకుండా వచ్చింది కాబట్టి ఏం ఏమున్నా హ్యాపీగానే ఉంటాయి ఏమీ లేకపోయినా హ్యాపీగా ఉంటుంది చివరిగా తీసుకుంటే ఇక చిన్నతనం నుంచి ఇప్పటి వరకు మీకు అత్యధికంగా గుర్తుండిపోయే అంశం ఏమైనా ఉందంటారా సీదాగా ఉంటారు కాబట్టి పెద్ద లైఫ్లో అంటే రాజకీయాలకు రావడం తర్వాత ఫ్యామిలీలో అంటే నా పిల్లలు వీళ్ళందరూ హ్యాపీగా ఉండడం నా కూతురు నా కూతురు పుట్టడం పెద్ద సంతోషం నాకు మీ పిల్లలు ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు మా పాప ఎంటెక్ చేస్తుంది కొడుకు బీబీఏ అయిపోయింది ఇప్పుడు ఎంబీఏకి మీ రాజకీయ వారసులు ఎవరంటారా రాజకీయం నాకు అట్లా దాని మీద కూడా ఇంట్రెస్ట్ లేదు అట్లా దాని మీద నమ్మకం లేదు ఎందుకంటే ఇది మా తండ్రి రాజకీయ నాయకుడు కాదు కనీసం మా గ్రామానికి సర్పంచ్ కూడా కాదు కాబట్టి మనకి ఇది ఒక అవకాశం వచ్చింది నా కొడుకు ఒకవేళ రాజకీయాలకు రావాలనుకున్న అనుకోని ఆశ ఉందనుకో రాజకీయాల్లోకి రావచ్చు లేదా ఉద్యోగం లేదా ఏదైనా సొంతంగా బతకాలనుకో సొంతంగా బ్రతుకోవచ్చు ఎప్పుడూ నేను పిల్లల్ని రిస్ట్రిక్ట్ చేయను వాళ్ళ అభిప్రాయాలకు ఆలోచనలకు అనుగుణంగానే వాళ్ళు ప్రయాణం చేసి తప్ప నేను బలవంతంగా ఇదే చేయి అదే చేయి అని ఇక్కడ పరిటాల రవీంద్ర గారు చనిపోయే రోజు మీరు ఎక్కడ ఉన్నారు సార్ మహబూబ్ నగర్లో ఉన్నాం మహబూబ్ నగర్లో రోజు జిల్లా పార్టీ మీటింగ్స్ ఉన్నాయి నేను సి రామచంద్రయ్య గారు మేమందరూ కూడా మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ అంటే పరిశీలకులుగా వెళ్ళాం మహబూబ్ నగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ సమావేశంలో ఉన్నాం ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ సమావేశం అప్పుడు జరుగుతూ ఉంది అంటే ఆయన హత్య జరిగిన వెంటనే మీకు విషయం తెలిసిందంట వెంటనే ఒక అంత ఫోన్ వెంటనే వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టే పరిటాల రవిని టార్గెట్ చేశారనేది ఇక అందరికీ తెలిసిపోయింది అతని గురించి ఉంటే మీరు పార్టీ పరంగా ఎటువంటి రక్షణ కల్పింది అతనికి ఎటువంటి సూచనలు ఇవ్వలేకపోయారు అంటే ఆయన థ్రెట్ ఉందని బాగా గట్టిగా నమ్మేవాళ్ళు ఎందుకంటే నేను పాతసార్థి గారు ఆయన వెళ్ళి అంతకుముందు గారిని కలిసాము ఒక రెండు సార్లు కలిసాం ఈయనకి ఇట్లా ప్రాణపాయం ఉంది ప్రత్యర్థులు ఈయన్ని ఏదో చేయాలనే కుట్రలో ఉన్నారు కాబట్టి ఇతన్ని ఈయనకు రక్షణ కల్పించాలని గట్టిగా అడిగాం తర్వాత ఎవరికి ఎవరి విషయంలో కూడా అంత దూరం పోయిండదు పార్టీ కూడా ప్రధానమంత్రిని తర్వాత కేంద్ర హోమ్ మినిస్టర్ని రాష్ట్రపతిని కూడా కలిసి పరిటాల రవీంద్ర గారి ప్రాణాలకు ముప్పు ఉంది ఇవన్నీ రక్షించండి అని అడిగాం పార్టీ తరఫున కూడా అడిగాము అప్పుడున్న పరిస్థితుల్లో అది దురదృష్టం అంతమంది అంటే పార్టీ సమావేశంలో దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది గన్మెన్లు అందరూ ఉన్నారు అంత అంతమంది సమక్షంలో అది జరుగుతుందని కూడా ఎవరు ఊహించి ఉండరు ఆయన కూడా ఇంతమంది ఉన్నారు కదా నాకేమవుతుందిలే అనేది ఉండి ఉంటుంది పరిటాల రవి జిల్లాలో మీరు కీలకంగా మారారు పార్టీలో అంటుంటారు అది ఎంతవరకు అసలు పరిటాల రవి గారు ఉన్నప్పుడు కూడా నే నేను బాగా నాతో సఖ్యతగా ఉంటారు ఏదన్నా ఉంటే నాకే చెప్తా చెప్పేవాళ్ళు ఆయన ఉన్నప్పుడు లేనప్పుడు అనే కాదు కానీ పార్టీ అనేది ఒక వ్యవస్థ నా నేను గోరు ఒంగోరు అప్రస్తుతమనో ఏముండదు రాజకీయాల్లో ఎవరి పాత్ర వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు మంత్రులు ఉన్నారు మంత్రుల విధి నిర్వహణ వాళ్ళ బాధ్యతలు వేరే ఉంటాయి నేను ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఒక అసెంబ్లీలో చీఫ్ నా బాధ్యతలు వేరే ఉంటాయి కాబట్టి వ్యవస్థలో నువ్వు కీలకము నీదే జరుగుతుంది అనేది ఉండదు అందులో తెలుగుదేశం పార్టీలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అట్లాంటి వాతావరణం ఉండదు ఎప్పుడు కూడా ఓకే థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని ఇచ్చి మా ఐడ్రీ మీడియా ప్రేక్షకుల కోసం ఎన్నో వివరాలు అందించారు మరొకసారి మీ ముందుకు వచ్చి మరిన్ని వివరాలు తెలుసుకుంటాను నమస్తే సార్ ఓకే థ్యాంక్ యూ